హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇచ్చిన డాటా ప్రకారంగా మనకి చదువుకుందాం. అది ఇప్పుడు చాలామందికి డౌట్, ఇండియా బడ్జెట్ కానీ సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కానీ ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయా రావని డౌట్. జనరల్గా ఏం చేస్తారంటే స్టార్టింగ్ సబ్జెక్ట్లో క్వశ్చన్ పేపర్స్ అనేది మామూలుగా ప్రిపేర్ చేస్తారు, కానీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ పేపర్ ఏదైతే కరెంట్ అఫైర్స్ని మాత్రం ఆపుతారు. జనరల్గా కరెంట్ అఫైర్స్ని ఆపి దాన్ని 10 డేస్ బిఫోరో లేదంటే కొన్నిసార్లు 15 డేస్ బిఫోరో ప్రిపేర్ చేస్తారు. జనరల్గా ఎగ్జామ్ ట్రెండ్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ మాత్రం ఒకటి ఆపుతారు. మిగతా ఇప్పుడు జాగ్రఫీ కానీ ఇండియన్ సొసైటీ కానీ ఇవన్నీ స్టాటిక్ కాబట్టి ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఉంటాయి. 30-30 క్వశ్చన్లు అవి ప్రిపేర్ చేసి ఉంటారు, కానీ ఒక కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఆపుతారు. కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేసి యాడ్ చేసి జస్ట్ ప్రింటింగ్కి పంపిస్తారు. ప్రింటింగ్ ఎంత ఎన్ని రోజుల ముందు పంపిస్తారు, 4 లేదా 5 రోజుల ముందు ప్రింటింగ్కి పంపిస్తారు జనరల్గా. ఓకేనా? సో అందువల్ల కూడా మనకి ఫిబ్రవరి 10 వరకు ఉన్నాయి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ డెడ్ లైన్ అంటే ఫిబ్రవరి 10. ఇక మీకు ఒప్పుకున్న వాళ్ళు చదవండి, ఒప్పిక లేని వాళ్ళు సో అట్లీస్ట్ ఈ బడ్జెట్లు ఇవి చూసుకోండి. సో కరెంట్ అఫైర్ జనవరి 31 వరకు కన్ఫైన్ అవ్వండి. ఒప్పుకున్న వాళ్ళు కనీసం ఫిబ్రవరి 10 వరకైనా మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మన వాళ్ళు ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి, ఒక్కోసారి క్వశ్చన్లు ఇచ్చాయంటే అన్ని బడ్జెట్ ఇవే పడతాయి. మళ్ళీ నువ్వు అవన్నీ చదువుకొని పోయి ఇవి మర్చిపోయినావు అనుకో, అన్ని క్వశ్చన్లు ఇవే ఉన్నాయనుకో, అప్పుడు లాస్ట్కి మళ్ళీ ఏది కాకుండా అవుతుంది. సో కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండండి. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే మీరు అవన్నీ కూడా లాస్ట్ 15 డేస్ 10 డేస్ వరకు కూడా వచ్చిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, స్పెషల్లీ ఏపీపీఎస్సీ. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు ఫిబ్రవరి 7 రోజు, ఫిబ్రవరి 7 ఆఫ్ 2024 రోజు మనకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మనకి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్లస్ దాంతోపాటు అన్ని స్కీమ్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ బడ్జెట్ అంటే బడ్జెట్లో ఏమున్నాయి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో జనరల్గా ఏముంటాయి, మాక్సిమం నెంబర్ ఆఫ్ ద స్కీమ్సే ఉంటాయి. సో ఆ స్కీమ్కి ఎంత అలొకేషన్ చేసాము, ఇప్పటివరకు ఆ స్కీమ్కి ఎంతమంది బెనిఫిట్ పొందారు, ప్రతి స్కీమ్ గురించి నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఏమంటాం, పీడిఎఫ్ కోసం అయితే మీరు అమరావతి ఆన్లైన్ టెలిగ్రామ్ ఛానల్ని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ అనేది ప్రింటబుల్ ఫార్మాట్లోనే పెడతాను నేను. బ్లాక్ అండ్ వైట్ బ్లాక్లో ఉండడం వల్ల రావట్లేదు పీపీటీస్ అని చెప్తున్నారు. నేను వైట్లో కన్వర్ట్ చేసి పెడతాను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పెట్టాను, ఇంటర్నేషనల్ కూడా పెట్టాను. సో ఇది కూడా మీకు ప్రింటబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నా సోద ఆపేస్తా. సో మీరు కూడా ఇక్కడ రండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది 2024-25 సంవత్సరానికి కనుక సో బడ్జెట్ ప్రపోజల్ కనుక తీసుకుంటే దాదాపు మనకి 2,86,389 కోట్ల తోటి మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది టోటల్గా. ఓకే, సో ఇంత బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1 కదా మనకి స్టార్ట్ అయ్యేది. సో కాబట్టి ఏప్రిల్ 1 ఆఫ్ ద 2024 నుంచి మార్చ్ 31 ఆఫ్ ద 2025 వరకు ఖర్చు చేయడానికి, బడ్జెట్ అంటే ఎప్పుడు ఫ్యూచరే కదా, ఖర్చు చేయడానికి కోసం ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు చేయడానికి ఇంత బడ్జెట్ పెట్టారు. మరి నిజంగా ఇంత బడ్జెట్ ఉందా అంటే లేదు. యాక్చువల్ ఏముంది చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఉంది. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది అనేది మనకు ఎకనామిక్స్లో చదువుకుంటాం. కానీ మీకు షార్ట్కట్లో చెప్పాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఏంటిదంటే షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు, అంటే పెన్షన్స్ కానీ, సాలరీస్ కానీ, సబ్సిడీస్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివన్నీ దీని కిందకి వస్తాయి. సో ఇదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ అనమాట. జనరల్గా రోడ్లు కట్టడము, రైల్వేస్ నిర్మించడము, థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించడము, లేకుంటే గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కానీ, మనకి ఆంధ్ర నివాస్ సుజల స్రవంతి కానీ, సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి కోసము సో ఉపయోగించేదాన్ని ఏమంటే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తుంటాం. జనరల్గా దీనివల్ల ఏం జనరేట్ అవుతుంది మనకి, జనరల్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరల్గా ఇలాంటి వాటికి ఎలాంటి ఇన్కమ్ ఉండదు, సాలరీస్, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి ఇన్కమ్ ఉండదు. అలా మనం తీసుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు 2,30,000 కోట్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్, దాదాపు 30,000 కోట్లు అనేది ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. కానీ రెండు కలిపితే ఏమైంది మనకు, 2,60,000 కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది? 2,60,000 కోట్లు అవుతుంది. మిగతాదంతా ఏంటిది, మిగతాదంతా కూడా ఏంటిది, బారోయింగ్ తీసుకురావు. కానీ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడతా అని చెప్తుంది, 2,86,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నాయి ఎంత, 2,60,000 దాదాపుగా తీసుకుంటే మనకి. సో అర్థమవుతుందా? మిగతాదంతా ఏం చేయాలి, మనకి బారోయింగ్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. మిగతాదంటే దాదాపు 24,000. సో 24,758 కోట్లు అనేటివి మనకి డెఫిసిట్లో ఉంది. సో దాన్ని ఏం చేయాలి, మన బారోయింగ్స్ ద్వారా తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది చెప్తుంది. ఇంత ఎక్స్పెండిచర్ పెడతాం, ఇవి ఒరిజినల్గా ఉన్నాయి, ఇంత ఏం చేస్తాం, అప్పులు తీసుకొస్తాం, అప్పులు తీసుకొచ్చి ఎక్స్పెండిచర్ పెడతామని చెప్తుంది. డెఫిసిట్ అనేది ఎంత ఉంది? సో 24,758 కోట్ల మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉంది. అంత అంటే ట్యాక్సెస్ తక్కువ వసూలు అయ్యాయని చెప్పేసి. సో అలా మనకి అంత డెఫిసిట్ తోటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్తుంది. ఓకేనా? సో దీని డీటెయిల్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఎకనామిక్స్లో వస్తుంది. అది డీటెయిల్గా మీరు చదివి ఉండాలి ముందే. రైట్. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్ ఏమైనా ఉందంటే ఇది. సో ఇయర్ 2022-23 ఇది అంతకుముందు ఇయర్, ఇది ఇప్పుడు గడిచిన సంవత్సరం, ఇది రాబోయే సంవత్సరం. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఏంటిది, ఇక్కడ టార్గెట్ అనేది అచీవ్డ్ అయిపోయింది కదా. అయిపోయిన ఇయర్లో ఏముంటుంది, అచీవ్డే ఉంటుంది. ఇది కూడా అయిపోయిన ఇయర్ కాబట్టి అచీవ్డ్. ఇదేంటిది, ఫ్యూచర్ కదా. సో ఫ్యూచర్కి రాబోయే రోజులకు ఏంటిది అంతా కూడా ఏంటిది, టార్గెట్. ఫ్యూచర్లో రాబోయే రోజులకు ఏంటిది, ఇది టార్గెట్ అనమాట.
సో రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏముంటుంది మనకి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ ఏముంది తక్కువ ఉంది అనుకుందాం. 100 రూపాయలు అనేది ఎక్స్పెండిచర్ పెడితే ఇన్కమ్ అనేది 90 రూపాయలే ఉంది అనుకుందాం. అప్పుడు ఏమైతే మనకి 10 రూపీస్ ఏమైతే డెఫిసిట్ వస్తుంది కదా. సో రెవెన్యూ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్. అంటే జనరల్గా ట్యాక్సెస్ ద్వారా వచ్చేదంతా దీంట్లో ఉంటుంది, లాంగ్ టర్మ్ ద్వారా ట్యాక్సెస్ ద్వారా వచ్చేదంతా కూడా మనకి రెవెన్యూ డెఫిసిట్లో ఉంటుంది. పోయిన సంవత్సరము 44,000 కోట్ల షార్టేజ్ పడింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపితో కంపేర్ చేస్తే సో ఎంత మనకి 3.33%. అదే లాస్ట్ ఇయర్, ఇప్పుడు గడిచిన సంవత్సరం మనకి, ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం మార్చి 31కి అయిపోద్ది కదా, దానికి 31,534 కోట్లు ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపితో కంపేర్ చేస్తే ఎంత, 2.19%. ఓకే, సో ఇప్పుడు రాబోయే ఫ్యూచర్కి, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పా కదా నేను 24,758 కోట్ల డెఫిసిట్ తోటే మనం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే ఎంత, 1.56% అనేది ఉంది. సో గ్రాడ్యువల్గా ఏమైంది మనకి తగ్గుతూ వచ్చింది, రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏమైంది తగ్గింది. లాస్ట్ ఇయర్ 3.3 ఉంటే ఇయర్ ఎంతకి 2.19కి, అండ్ ఇంకా 2025 నాటికి ఎంతకు తగ్గిస్తామని చెప్తున్నది 1.56కి రెవెన్యూ డెఫిసిట్ అనేది తగ్గుతుందని చెప్పేసి మనకు బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అలాగే ఫిస్కల్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటిది, టోటల్ ఎక్స్పెండిచర్. సో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్, మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్ని ఏమని క్యాలిక్యులేట్ చేస్తాం, మన ఫిస్కల్ డెఫిసిట్ అని క్యాలిక్యులేట్. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా, టోటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, మనకి రెవెన్యూ ద్వారా వచ్చే ఇన్కమ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ద్వారా వచ్చే ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్. సో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ ఇన్కమ్ నథింగ్ బట్ సో విచ్ ఈస్ ఈక్వల్ టు ద వాట్ ఫిస్కల్ డెఫిసిట్, ఎఫ్డి ఫిస్కల్ డెఫిసిట్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ కూడా రెవెన్యూ ఇన్కమ్ అండ్ ఏంటిది క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. సో అలా తీసుకుంటే మనకి ఎంత, సో ఇక్కడ తీసుకుంటే 55,000 కోట్ల తోటి మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఇక్కడ తీసుకుంటే మనకి దాదాపు 60,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. మనం తీసుకుంటే ఇక్కడ 4.18%, ఇక్కడ తీసుకుంటే 55,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్, ఇక్కడ ఎంత 3.15 ఉంది. సో ఇది ఫస్ట్ ఇయర్ మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఎగ్జామినేషన్లో ఇదైనా ఇవైనా అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎకనామిక్స్ బేసిక్ లేని వాళ్ళు పట్టి కొట్టుకొని పోండి, ఎకనామిక్స్ బేసిక్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పింది అర్థమై ఉంటుంది. ఎకనామిక్స్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు రట్టా కొట్టండి, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఇది ఎంత ఉంది అంటే రట్టా కొట్టుకోండి. ఏంటి ఈ వాల్యూస్ ఏం అడగారు, ఇది 2.19, 1.56, 4.18 అండ్ ఎంత ఇది 3.15, ఈ 4 డేటాలు. సో ఇది 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 4 రట్టా కొట్టుకొని పోండి ఎగ్జామినేషన్లో. ఓకేనా, ఫిజికల్ డెఫిసిట్ ఎంత అదెంత ఇదెంత అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో, అది రట్టా కొట్టండి. ఓకేనా, ఒకవేళ బేసిక్స్ ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది, బేసిక్స్ లేని వాళ్ళైనా సరే రట్టా కొట్టుకోండి, ఏం చేయలేము దానికి. ఓకే రైట్, నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది, ఈ లిస్ట్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా. ఒకవేళ క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ కాలేదు ఇంక, కాబట్టి ఖచ్చితంగా ఈ నుంచి రావచ్చు. ఇదేంటిది, లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోపల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోపల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఏం సాధించిందని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చినారు. ఈ లిస్ట్లోకి వెళ్ళి గ్యారంటీగా క్వశ్చన్ పడుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ ర్యాంకులలో ఉందని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది బడ్జెట్లో. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, భుజ బంగారాలు గెట్ రెడీ. ఓకే రైట్, సో ఇప్పుడు ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ అనేది దానికి ముందు జస్ట్ మనకు ఒక పాయింట్లోకి వెళ్దాం మనం, ఒకటి నేర్చుకుందాం. ఒకటి, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మనకు ఎకనామిక్స్ రిలీజ్ చేయలేదు, లాస్ట్ ఇయర్ అంటే 2022 అండ్ 2023 ఇయర్ కదా లాస్ట్. ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం ఏదమ్మా భుజ బంగారాలు, 2023 అండ్ 2024 కదా, దీనికి సంబంధించి ఇంకా మనకి ఎకనామిక్స్ సర్వే రిలీజ్ చేయలేదు. సో ఏ ప్రైసెస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ జిఎస్డిపి ఎస్టిమేటెడ్ అయితే కరెంట్ ప్రైసెస్ దగ్గర, ఏ కరెంట్ ప్రైసెస్ అంటే ఇయర్ ప్రైసెస్, ఇయర్ కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. సో కాబట్టి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఆంధ్రప్రదేశ్లో జరిగిన వస్తువుల ఉత్పత్తి ప్రొడక్షన్ ఇంటూ ఈ సంవత్సరం ఈ కరెంట్ ప్రైసెస్ అంటే ఈ ప్రైసెసే కదా, 2022 అండ్ 2023 కరెంట్ ఇయర్ అంటే ఇయర్ కదా, సో దీని యొక్క ప్రైసెస్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాం జిఎస్డిపి మీద కరెంట్ ప్రైసెస్. సో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ఇన్కమ్ ఎంత ప్రొడ్యూస్ అయింది, 439,000 కోట్లు. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క ఇన్కమ్ అనేది ఎంత ప్రొడ్యూస్ అయింది, 238,000 కోట్లు. అండ్ నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ అనేది ఎంత మనకి, 491,000 కోట్లు అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ఓకేనా, టోటల్ ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎంత మనకి, సో 13 లక్షల కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి వాల్యూ. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, డివైడెడ్ బై ఇది అంత జిఎస్డిపి కదా, జిఎస్డిపి డివైడెడ్ బై పాపులేషన్. పాపులేషన్ ఏమో దీన్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, పర్ క్యాపిటల్ వస్తుంది ఒక్కొక్కరికి ఎంత అని చెప్పేసి. ఒక్కొక్కరు వచ్చిన ఇన్కమ్ ఎంత ఉంది, 219,518 ఉంది, ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. సార్ ఇది అంత ఎందుకు చెప్తున్నారంటే, ఇది అంత అవసరం మనకి ఇప్పుడు ఎందుకు అని చెప్తున్నామంటే, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకి బడ్జెట్ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ స్పీచ్లో క్లియర్గా 3 పాయింట్స్ మెన్షన్ చేశారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కానీ, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ గురించి కానీ, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ గురించి కానీ. వీటి లోపల ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఫార్వర్డ్ అయ్యింది,
ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ జిఎస్డిపి గ్రోత్ రేట్లో కానీ అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్లో కానీ చాలా ఫార్వర్డ్ అయిందని చెప్పేసి క్లియర్గా చెప్పి మనకు స్టేట్మెంట్ల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ అవర్ అచీవ్మెంట్స్ అని చెప్పి. సరే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 13.13% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. ఇలా వచ్చింది, ఇదే కదా లాస్ట్ ఇయర్ ఇది, ఈ ఇయర్ ఇది, ఈ రెండింటి మధ్యన తీసుకుంటే ఏమైతుంది మనకి గ్రోత్ రేట్ ఇంత వస్తుంది కదా. ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్, ఇది మైనస్ ఇది డివైడెడ్ బై, సో ఇది తీసుకుంటే మనకు వస్తుంది ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై. సో ఇక్కడ కూడా టోటల్ ఈ ఇయర్తో కంపేర్ 11 లాస్ట్ ఇయర్ ఎంత ఉండే 11 lakh క్రోర్ ఉండే, ఇప్పటికి ఎంత 13, ఎంత గ్రోత్ రేట్ పెరిగింది, జిఎస్టిపి ఎంత ఎంత శాతం పెరిగింది, 16% పెరిగింది మనకి. ఎంత సిక్స్ సార్ జిఎస్టిపిదా, ఓకే జిఎస్టిపి గ్రోత్ రేట్ అనేది మనకు తీసుకుంటే ఓవరాల్గా ఎంత పెరిగింది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎంత పెరిగింది, 14% పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎంత పెరిగింది, 14% పెరిగింది. జిఎస్డిపి ఎంత పెరిగింది, 16% పెరిగింది. అగ్రికల్చర్ ఎంత పెరిగింది, 13% పెరిగిందని చెప్పేసి మనకు చెప్తుంది. అయితే వీటి గురించి మనకి సపరేట్గా మన గవర్నమెంట్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సరే వీటి గురించి ఏం చెప్పింది అనేది చూద్దాం ఒక్కసారి మీకు అర్థమవుతుంది. సరే ఒక నిమిషం బ్యాక్ ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఇన్ ద 2018-19 సంవత్సరంలో ర్యాంక్డ్ 14th ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాట్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ ద వాట్ 11% ఆఫ్ ద జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎందుండే 14వ ర్యాంక్లో ఉంటే ఇప్పుడు 2022-23 సంవత్సరం ఇంతకుముందు చూసాం కదా ఎంత ఉంది జిడిపి గ్రోత్ రేట్ 6.2, ఏ ర్యాంక్కి వచ్చిందంట, 4th ర్యాంక్కి వచ్చిందని చెప్పేసి మనకు బడ్జెట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. 14th ర్యాంక్ నుంచి ఎక్కడికి వచ్చాం, 4th ర్యాంక్ వచ్చాం, అంటే 10 ర్యాంక్స్ అనేది ఏమయ్యాం మనం, ఇంప్రూవ్మెంట్ కనిపించింది మనకి. 10 ర్యాంకులు అనేది ఏమైంది, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంక్లో 1వ ర్యాంక్లో ఉంది, దట్ ఈస్ ఓకే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బ్యాంక్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎవరు ఇస్తారు మనకి, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ ప్రకారం మనకి వరల్డ్ బ్యాంక్ ప్రిపేర్ చేస్తుంటుంది ఈజ్ ఆఫ్ డూయింగ్, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది, దట్ వాస్ ఫైన్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు మనం చూసింది ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రికల్చర్ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ అనేది 8.3 ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది ఇంతకుముందు చూసాం మనం, 13% ఉందా లేదా అగ్రికల్చర్ గ్రోత్. సో అగ్రికల్చర్ సెక్టర్లో ఒకప్పుడు 12వ ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చింది, 6th పొజిషన్కి వచ్చింది, 12th ర్యాంక్ నుంచి 6th పొజిషన్కి వచ్చింది విత్ రెస్పెక్ట్ టు గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పేసి మరి గవర్నమెంట్ డాక్యుమెంటే చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద ఓన్లీ స్టేట్, ఓన్లీ స్టేట్ టు అచీవ్ ద యూనివర్సల్ ఫార్మర్స్ కవరేజ్ అండర్ ద వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో పంట భీమల పథకం అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం, పూర్తిగా అందరు ఫార్మర్స్కి సో పంట భీమల పథకం అమలు చేసినటువంటి ఓన్లీ స్టేట్ కంప్లీట్గా, అది కూడా ఏంటి ఫ్రీ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫ్రీ ఇవ్వట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఫ్రీ ఇస్తుంది మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న దాని పేరు ఏంటిది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రైట్. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది మనం 2016లో స్టార్ట్ చేస్తాం, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, దాన్ని కూడా మనం వాడుకుంటాం. బట్ ఎనీవే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తుంది క్రాప్ ఇన్సూరెన్స్, అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ అందరినీ కవర్ చేసినటువంటి, రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంతకుముందు చూపించాం కదా, ఇక 1,50,000 నుంచి ఎంత వచ్చిందమ్మా, 2,19,000కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఆంధ్రప్రదేశ్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇంతకీ ఒకప్పుడు 18th పొజిషన్లో ఉండేది, నా ఆంధ్రప్రదేశ్ ఈజ్ రీచ్ ద వాట్ 9th పొజిషన్కి రీచ్ అయ్యింది. దేనికి సంబంధించి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, అగ్రికల్చర్కి సంబంధించి సో 12th నుంచి 6th రీచ్ అయింది. జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎక్కడ ఉండే మనము, ఈ 14వ నుంచి ఎక్కడికి వచ్చాం, 4కి వచ్చాం జిఎస్డిపి గ్రోత్ రేట్లో. సో కాబట్టి ఇవి రట్టా కొట్టాలి అమ్మ భుజ బంగారాలు, ఎగ్జామినేషన్లో నోట్లేదు మన పడుతుంది. సో డైరెక్ట్ ఇస్తాడు వాడు, సో డైరెక్ట్ దింపేస్తాడు వాడు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చెప్పాం. సో ఆజాదీకి అమృత్ మహోత్సవంలో నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసినటువంటి 75 ఇన్నోవేటివ్స్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో చెప్పాం కదా, 75 బెస్ట్ ప్రాక్టీసెస్, 75 బెస్ట్ ప్రాక్టీసెస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైందని, సో ఇదే కదా. సో రైతు భరోసా కేంద్రాస్, రైతు భరోసా కేంద్రాస్ ఆర్ రెండెడ్ సర్వీసెస్ టు ద వాట్ 13 lakh ఫార్మర్స్ అండ్ లాడెడ్ బై ద వాట్ వరల్డ్ బ్యాంక్ అండ్ డెలిగేట్స్ ఫ్రమ్ ద ఇథియోపియా బంగ్లాదేశ్ వియత్నాం వీటెడ్ ఎమాలి కాన్సెప్ట్ ఆఫ్ ద వర్డ్ సీడ్ టు సేల్ ఇన్ దేర్ కంట్రీస్. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ ప్రాజెక్ట్ని వరల్డ్ బ్యాంక్ పొగిడిందని అడగవచ్చు, దీనికి రైతు భరోసా కేంద్రాలు మనకు 2019లో స్టార్ట్ చేశాం కదా, అండ్ నీతి ఆయోగ్ ప్రచురించినటువంటి 75 బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద కంట్రీలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయింది ఏంటి, రైతు భరోసా కేంద్రాలు మనకి సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద సెకండ్ ఇన్ ద మైక్రో ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 15 డిస్ట్రిక్ట్స్లో మనకి 6 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, మైక్రో ఇరిగేషన్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఓకేనా. అట్లాగే బనానా ఎక్స్పోర్ట్స్ లోపల
సో దట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ వన్ ద అవార్డ్ బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ ఇన్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్. బనానాకి సంబంధించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది బెస్ట్ స్టేట్ అనేది ఓన్ చేసింది. మనకి కడప జిల్లాలో ఎక్కువ పండుతున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విత్ 30% ఆఫ్ ద షేర్ ఇన్ ద ఫిష్ ప్రొడక్షన్ అండ్ 31% ఆఫ్ ద షేర్ ఇన్ ద అవార్డ్ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద 2000 అవార్డ్ అయితే బెస్ట్ మెరైన్ స్టేట్ బై ద అవార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా నేను కరెంట్ అఫేర్స్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే మనకి ఇది ఇది దిస్ ఇస్ దిస్ వన్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిష్ షేర్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిష్ ప్రొడక్షన్ షేర్ ఎంత 30%. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే టోటల్ సీ ప్రొడక్ట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ ఎంత 31%. టోటల్ ప్రొడక్షన్లో షేర్ ఎంత 30%. ఎక్స్పోర్ట్లో షేర్ ఎంత 31%. అర్థమవుతుందా? సో అవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకేనా? బడ్జెట్ డాక్యుమెంట్లో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు చూడండి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ ద తిరుపతి ఆస్ రిసీవ్డ్ అవార్డ్ బ్రీడ్ కన్సర్వేషన్ అవార్డ్ బ్రీడ్ కన్సర్వేషన్ అవార్డ్ ఫ్రమ్ ద అవార్డ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ ఫర్ ద అవార్డ్ పుంగనూరు క్యాటిల్. పుంగనూరు క్యాటిల్కి మనం ఎక్కడి నుంచి, యూకే నుంచి కెర్రీ మనకి అవి ఏంటి ఎద్దుల్ని తీసుకొచ్చి మనము హైబ్రిడైజేషన్ చేస్తున్నాం, మీరు చూసి ఉన్నారు. అది కూడా కరెంట్ అఫేర్స్లో చెప్పడం జరిగింది పుంగనూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఓన్లీ స్టేట్ టు ప్రొవైడ్ ద అవార్డ్ 50% ఆఫ్ ద రిజర్వేషన్ టు ఉమెన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్ ద అవార్డ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అగ్రికల్చర్ మార్కెట్ కౌన్సిల్. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ థర్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అవార్డ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏంటి, 2013 వచ్చింది కదా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలలో మనకి ఒరిస్సా ఉత్తరప్రదేశ్ తర్వాత ఏముంది మనకి, ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే రూపాయి కిలో బియ్యం ఇచ్చేది ఉంది కదా, అదే రేషన్ కార్డ్ దగ్గర పోతావు కదా అవి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద టుడే యాజ్ థ్రైవింగ్ ద ఎకోసిస్టమ్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ అండ్ న్యూ ఎంఎస్ఎంఈస్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ద 65,000 నుంచి దాదాపు, చూడండి మనకి 2020 65,000 మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటే దాదాపు 7.2 lakh క్రోర్స్ ఆఫ్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 7th ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాట్ ఉమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్ విత్ ద షేర్ ఆఫ్ ద వాట్ 5%. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇండియన్ సొసైటీలో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు మనకి ఎన్ని ఉన్నాయి, 7 లక్షలు ఉన్నాయి. 7 లక్షలలో అంటే 5%. 7 లక్షలలో 5% అంటే మీరు 7 x 35 కదా. సో దాదాపు దాంట్లో 35,000 దాదాపు సో ఉమెన్ నడుపుతున్నారనమాట. సో ఆ ర్యాంక్ ప్రకారంగా తీసుకుంటే ఏంటిది 7th ప్లేస్లో ఉన్నదని చెప్తున్నది. ఆంధ్రప్రదేశ్ అనేది ఉమెన్ ఓనర్డ్ ఎంఎస్ఎంఈస్ లో ఆంధ్రప్రదేశ్ అనేది 7th ప్లేస్లో ఉందని చెప్తుంది. క్లియరా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హాస్ 27.5 lakh పర్సన్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఎంఎస్ఎంఈస్లో అండర్ ద వాట్ ఉద్యమ్ పోర్టల్ ఇన్ 2023. మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ ద వాట్. సో ఎంఎస్ఎంఈస్లో దాదాపు 27 లక్షల మంది వర్క్ చేస్తున్నారంట, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుందంట. ఆంధ్రప్రదేశ్ ఈజ్ కేటగరైజ్ టాప్ అచీవర్ ఇన్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ అచీవర్ అంటే 1వ ర్యాంక్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రిసీవ్ ద గోల్డ్ అవార్డ్ ఇన్ ద ఉప్పాడ జమదగ్ని సారీస్ అండర్ ద అవార్డ్ వన్ డిస్ట్రిక్ట్. మీకు ఇది కూడా చెప్పాను కదా, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని సెలెక్ట్ చేసాం, 14 ప్రోడక్ట్ సెలెక్ట్ చేసామా లేదా. కరెంట్ అఫేర్స్లో చెప్పాను కదమ్మా బుజ్జి బంగారాలు, 14 ప్రోడక్ట్ సెలెక్ట్ చేసాం. 14 ప్రోడక్ట్లో చేసుకుంటే మనకి ఇక్కడ మనకేంటిది ఉప్పాడ జమదగ్ని సారీస్ అనేది మనకి సో రావడం జరిగింది. ఇక్కడ కాకినాడ కదా. సో కాబట్టి ఉప్పాడ జమదగ్ని సారీస్ అనేది మనకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద గోల్డెన్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ అవార్డ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇద్ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్. సో అర్బన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కదా, దాన్ని వాడుకుంటున్నట్టు దాంట్లో మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందట. అర్బన్ ఏరియాస్లో ఎక్కువ మొత్తంలో ఇల్లు కడుతున్నాం కదా పేదలందరికీ ఇల్లులుగా. అట్లాగే ఇండస్ట్రీస్ గేమ్ లైక్ మైక్రోసాఫ్ట్ జిందాల్ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాయని చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ అవార్డ్ థర్డ్ మోస్ట్ టూరిస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్తుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం ఉత్తరప్రదేశ్ తమిళనాడు తర్వాత ఏముంది, ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అని కూడా మనం చదువుకున్నాం కరెంట్ అఫేర్స్లో. ఉత్తరప్రదేశ్ అండ్ తమిళనాడు ఫాలోడ్ బై ద వాట్ ఆంధ్రప్రదేశ్ అని చదువుకున్నాం. సో థర్డ్ టూరిస్ట్ డెస్టినేషన్. అట్లాగే రిషికొండ బీచ్, రిషికొండ బీచ్ అనేది ఏంటి మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్. ఇది డెన్మార్క్ సింగ్ సంస్థ ఇస్తుందని చెప్పాము. సో వాళ్ళు 33 ఇండికేటర్స్ ప్రకారం బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏది రిషికొండ బీచ్. అండ్ లేపాక్షి అవార్డెడ్, ఇది కూడా చెప్పడం జరిగింది బెస్ట్ టూరిజం విలేజ్ కాంపిటీషన్లో మనకి ఏంటిది లేపాక్షి విలేజ్ అనేది దానికి ఏమొచ్చింది మనకి సిల్వర్ అవార్డ్ అనేది రావడం జరిగిందని కూడా నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ క్లియర్గా. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిసీవ్డ్ అవార్డ్ 3 అవార్డ్స్. సో ఎనర్జియా అవార్డ్ ఫర్ 2023 ప్రమోటింగ్ ద అవార్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ త్రూ ద అవార్డ్ క్లీన్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ రెన్యూబుల్ ఎనర్జీ పర్చేజ్ అప్లికేషన్ స్టాప్ యూటిలిటీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి సో ఏవేవో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీళ్ళు ఇచ్చారనమాట మొత్తానికి అవార్డు ఎవరు. సో ఇది ఎనర్జియా అవార్డ్ అనేది 15th ఎనర్జియా అవార్డులో ఆంధ్రప్రదేశ్కి 3 అవార్డ్స్ వచ్చినాయి అంట. సో రట్టా మార్కేజ్ అన్న. ఓకే. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎక్కడ కాన్సెప్ట్ లేదు, ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో నేను చాలా వరకు చెప్పి ఉన్నాను, కొన్ని మాత్రమే కొత్తగా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి రట్టా మార్కేజ్ అన్న ఎగ్జామే. టీకే. సో ఇవన్నీ కూడా రట్టా కొట్టాలి, దీనికి వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? సో ఇక్కడ రట్టా మారినా సీదా ఎగ్జామే జాకే
ఓ అని వామిటింగ్ చేసి రావాలి అంతే. నెక్స్ట్ అవర్ గవర్నమెంట్ ఈస్ సపోర్టెడ్ దవాట్ నేషనల్ అకాడమీ ఫర్ దవాట్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నార్కోటిక్స్. సో ఇది ఎన్ నాసిన్. సో ఈ ఆర్గనైజేషన్ అనేది మనకి సత్యసాయిబాబా జిల్లాలో పాలసముద్రం దగ్గర 500 ఎకరాలలో కడుతున్నారు మనకి. ఓకేనా, పాలసముద్రం అక్కడ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద పంచాయత్రాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేటెడ్ ద సో 3-డే నేషనల్ వర్క్ షాప్ ఆన్ ద లోకలైజేషన్ ఆఫ్ ద వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మన లోకల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దానికి కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో అది కూడా మనకి తిరుపతిలో కండక్ట్ చేయడం అనేది జరిగింది జనవరిలో. నెక్స్ట్ ఫెసిలిటేటెడ్ ద డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ ఇన్నోవేషన్ కాన్క్లూసివ్ పార్ట్నర్షిప్ విత్ వాట్ ఇండియన్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్. ఏదో తిరుపతిలో ఏదో ప్రోగ్రామ్ జరిగిందంట, దాని గురించి చెప్తున్నాడు. సరే, ఈ రెండు అనేది పెద్ద డమ్మీ కానీ పెద్ద అవసరం లేదు, కానీ మనకు బడ్జెట్లో డాక్యుమెంట్లు ఇచ్చారు కాబట్టి ఇలా మనం చదువుతున్నాం. బట్ ఇవి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్. ఓకేనా, సో రైట్, క్లియర్ కదా. రట్టా కొట్టాలి మళ్ళీ నన్ను ఏం చేస్తారు అంత స్పీడ్గా వెళ్తున్నట్టు ఇక్కడ ఏం చేయ చెప్పడానికి ఏం లేదు. ఇది చెప్పిందే, ఇది చెప్పిందే, ఇవి చెప్పినాయి అన్నీ ఆల్రెడీ పాతవి ఇవన్నీ కూడా అన్నాలే కదా. సో కాబట్టి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇవి కూడా చెప్పినాయి అన్నీ కూడా. సో కాబట్టి రట్టా మారిన సీదా ఎగ్జామ్ వంటికి అన్న టీకే. రైట్, నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ 286,000 కోట్లతోటి మనకి బుగ్గన్న, రైట్, సో రాజన్న బుగ్గన్న సో బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది 286,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు సెవెన్ థీమ్స్ తోటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 7 థీమ్స్ తోటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఒకరి సుపరిపాలిత ఆంధ్ర, రెండవది సామర్థ్య ఆంధ్ర అంటే హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్మెంట్ చేయాలి, అండ్ థర్డ్ వచ్చేసి మన మహిళా మహారాణుల ఆంధ్ర, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి అన్నపూర్ణ ఆంధ్ర, అండ్ ఫిఫ్త్ వచ్చేసి సంక్షేమ ఆంధ్ర, నెక్స్ట్ సంపన్న ఆంధ్ర, అండ్ భూభద్ర ఆంధ్ర. భూభద్ర ఆంధ్ర అనే ఈ 7 థీమ్స్ తోటి మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఒక్కొక్క దాని కింద స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ అన్నీ చదవాలి మనం ఇప్పుడు. సుపరిపాలిత ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర. సో కాబట్టి ఎగ్జామినేషన్లో వాట్ ఆర్ ద 7 థీమ్స్ అని చెప్పొచ్చు. ఈ 7 థీమ్స్ ఏమేమి ఉన్నాయంటే, సో మనము ఇవి గుర్తుపెట్టుకోవాలి, సుపరిపాలిత, సామర్థ్య, సో మహిళలు మహారాణులు మనకి ప్రోగ్రామ్ వస్తాయి మహిళలు మనకి సుమారు, రైట్, అన్నపూర్ణ ఆంధ్ర అండ్ సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. ఓకే, ఇలా 7 థీమ్స్ తోటి మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రైట్, హ్యావ్ ఎ లుక్ ఇట్. సో ఎగ్జామినేషన్ అడగడానికి కూడా ఛాన్సెస్ రెడీ ఉన్నాయి. వాట్ ఆర్ ద వాట్ 7 థీమ్స్లో ఉన్నది ఏంటిది లేని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వాట్ 7 థీమ్స్ ఆఫ్ ద బడ్జెట్, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ పార్ట్ ఆఫ్ ద వాట్ 7 థీమ్స్. ఓకేనా, సో అలా ఏమైనా అన్నదాత గురించి ఏమైనా ఉందా, అన్నదాత ఆంధ్ర ఉందా లేదు, అన్నపూర్ణ ఆంధ్ర ఉంది కానీ అన్నదాత ఆంధ్ర ఉందా లేదు, వాళ్ళు వేరే వేరే ఆప్షన్లు పెడతారు. సంక్షేమ ఆంధ్ర ఉంది కానీ, సంపన్న ఆంధ్ర ఉంది కానీ, సాంస్కృతిక ఆంధ్ర ఉంది ఎక్కడన్నా లేదు కదా, అట్లాంటి సార్ మళ్ళీ ఇక్కడ పోయి భూభద్ర ఆంధ్ర అంటే ఇదంతా స్పెల్లింగ్ చూసి ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ బాహుబలి అనుకున్నారు, ఇట్లా అనుకున్నాను. ఓకే, బాహుబలి కాదు, ఎగ్జామ్లో ఏమవుతావు బ్యాగ్బలి అవుతావు, లేకపోతే ఏమవుతావు ఇంకేదో అవుతావు. రైట్, సో నెక్స్ట్ సుపరిపాలిత ఆంధ్ర అంటే గుడ్ గవర్నెన్స్. సుపరిపాలిత ఆంధ్ర అంటే ఏంటిది, గుడ్ గవర్నెన్స్ కదా. గుడ్ గవర్నెన్స్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నదే సుపరిపాలిత ఆంధ్ర. గుడ్ గవర్నెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ చేయాలన్నా చేయకూడదా అంటే డోర్ స్టెప్ దగ్గరికి గవర్నమెంట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు అన్ని కూడా మనకి ఊర్లలోనే వచ్చేసినాయి కదా, వేటి ద్వారా, ఈ గ్రామ వార్డ్స్, గ్రామ సచివాలయాస్. ఏవైతే గ్రామ సచివాలయాస్ ఏవైతున్నాయి, ఈ గ్రామ సచివాలయాస్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏమైంది, డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు మనకి 1.3 లాక్ ఫంక్షనరీస్ అండ్ 2.66 లాక్ వాలంటీర్స్ అనేవాళ్ళు ఈ మనకి పనిచేస్తూ ఉన్నారు. దేంట్లో ఈ వార్డు అండ్ గ్రామ సచివాలయాస్లో పనిచేస్తున్నారు. దానివల్ల మనకి ఏమైందంటే జనాలకు కావాల్సినటువంటి గవర్నెన్స్ అంతా కూడా ఏమైంది, సో డోర్ స్టెప్కి రీచ్ అయింది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ ఏమని చెప్తుంది, సుపరిపాలన అని చెప్తుంది. నథింగ్ బట్ దట్ ఈస్ అ గుడ్ గవర్నెన్స్ అని, సుపరిపాలిత ఆంధ్ర అంటే నథింగ్ బట్ గుడ్ గవర్నెన్స్ అని చెప్తుంది. ఓకేనా, అట్లాగే మనకి నంబర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సీ కోసం మనకి గవర్నెన్స్ పెరగడానికి కోసం 13 నుంచి 20 వరకు, అట్లాగే రెవెన్యూ డివిజన్స్ అనేటివి కూడా 52 నుంచి మనకి 77కి పెంచడం అనేది జరిగింది. సో ఎందుకంటే జనాలకు ఇంకా ఏంటిది, అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ మొత్తంలో రీచ్ అవ్వాలి సో అని చెప్పేసి మనకి పెద్ద పెద్ద కదా. ఇప్పుడు అనంతపురం ఉండే ఒకప్పుడు 51 లక్షల పాపులేషన్కి ఒక కలెక్టర్ ఏం చేస్తాడు చెప్పు. సో కాబట్టి అలా. నెక్స్ట్ అలానే దిశా పోలీస్ స్టేషన్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వాట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. 26 దిశా పోలీస్ స్టేషన్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేశాం. అలాగే టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఇంపార్టెంట్ రిలీజియస్ అండ్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది, 20 అనేది చెప్పడం జరిగింది. సో వీటన్నిటి వల్ల కూడా మనకి సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా జనాల కోసం మేము తీసుకొచ్చాము. ఒకటి డిస్ట్రిక్ట్స్ని పెంచడం, రెండోది రెవెన్యూ డివిజన్స్ని పెంచడం, గ్రామ సచివాలయాన్ని పెంచడం, దిశా పోలీస్ స్టేషన్స్ని పెట్టడం అండ్ టూరిస్ట్ డెస్టినేషన్లో పోలీస్ స్టేషన్స్ పెంచడం. ఇవన్నిటి ద్వారా జనాలకు కావాల్సిన అన్ని కూడా జనాలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదే మేము మీకు 5 సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఏంటిది, గుడ్ గవర్నెన్స్. ఇదే మా యొక్క ఏంటిది, సుపరిపాలన అని చెప్తున్నాయి. అలాగే దాన్ని మనకేంటి, గడపకు మన ప్రభుత్వం, అదే డోర్ స్టెప్, గవర్నమెంట్ వాట్స్ దాట్, సో డోర్ స్టెప్.
సో అలా మనకు దాదాపు ఇప్పటివరకు ఈ గ్రామ సచివాలయాలు కానీ వార్డుగాలు ఉన్నాయి కదా, సో వాళ్ళందరికీ కలిపి మొత్తం దాదాపు 58,000 అప్లికేషన్స్ వచ్చినాయి. దాని ద్వారా 2,350 కోట్ల వర్క్స్ అనేవి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఏవి ఈ గడప గడపకి మన ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కోసం ఇంత అమౌంట్ ఆఫ్ ద మనీ ఇప్పటి వరకు స్పెండ్ చేసినట్టు చెప్తుంది. మనకి ఇంత అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది స్పెండ్ చేశామని చెప్తుంది గవర్నమెంట్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సామర్థ్య ఆంధ్ర. సామర్థ్య ఆంధ్ర అంటే సామర్థ్యం అంటే ఏంటి, శక్తి కదా, ఎనర్జీ కదా. సో ఎనర్జీ ఉండాలంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలి, హ్యూమన్ రిసోర్స్. వి నీడ్ టు కాన్సన్ట్రేట్ అనేది హ్యూమన్ రిసోర్సెస్ పైన ఎక్కువ మొత్తంలో మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. హ్యూమన్ రిసోర్సెస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలంటే సామర్థ్యం ఎప్పుడు వస్తుంది వానికి, ఒక మనిషి ఒకడు కేపబుల్ పర్సన్ అని ఎప్పుడు చేస్తావు. కేపబుల్ పర్సన్ అంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు. రోజు రోగం వచ్చింది అనుకో, వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటే ఇలాగ జ్వరం వస్తే ఏమైనా చేస్తాడా, ఏం చేయలేవు. ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఉందమ్మా, మనకు జ్వరం వచ్చింది అనుకో, రోజు ఏమైనా చేస్తావా, ఏం చేయలేవు. నువ్వు అసలు ఇల్ పేషెంట్, నువ్వు అసలు నీకు ఎనర్జీ లేదనుకో, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆఫీస్ కోతం ఏం చేస్తావు, 3 గంటలు పనిచేస్తావు, ఇట్లా 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 మళ్ళీ 4 గంటలు నిద్రపోతావు అని, అవునా కదా. సో అప్పుడు మన జీడిపి వాల్యూ కానీ జిఎస్డిపి వాల్యూస్ కానీ ఇవన్నీ ఏమైతే పడిపోతాయి. అందువల్ల నేషన్స్ వెల్త్ అనేది దేంట్లో ఉంటుందంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో అందువల్ల సామర్థ్య ఆంధ్ర అనేది ఎప్పుడు నిర్మితం అవుతుంది, అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు. ఏవి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్లస్ నెక్స్ట్ ఏంటిది, హెల్త్ ఫెసిలిటీస్ అనేది అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది నిర్మించగలం. దేన్ని, సామర్థ్య ఆంధ్ర అంటే కేపబుల్. సో కేపబుల్ అందరికీ ఏముండాలి, సామర్థ్యం ఉండాలి. సో కాబట్టి కేపబుల్ ఆంధ్ర నిర్మించగలం. సామర్థ్యం అందరికీ ఎనర్జీ మనకి ఏంటిది, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ చేస్తే కానీ మనకి ఒక ఎనర్జెటిక్ ఆంధ్రప్రదేశ్ అనేది తయారవ్వదు, కేపబుల్ ఆంధ్రప్రదేశ్ అనేది తయారవ్వదు. సో కాబట్టి ఈ హెడ్డింగ్ కింద మనకి సెకండ్ 7 థీమ్స్లో ఒకటి సుపరిపాలిత ఆంధ్ర అయితే, సెకండ్ ఏంటిది సామర్థ్య ఆంధ్ర. ఈ సామర్థ్య ఆంధ్రలో దేని గురించి చెప్తున్నారు వీళ్ళంతా కూడా అంటే, హెల్త్ ఎడ్యుకేషన్ గురించే చెప్తున్నారు. ఓకేనా, అంతా కూడా ఏంటిది హెల్త్ ఎడ్యుకేషన్ గురించే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ అన్నింటిని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి కన్వర్ట్ చేస్తాం మన అందరికీ తెలుసు అదంతా కూడా. సో 2020లోనే మనకి ఏంటిది, సో ఆల్ ద మీడియం ఆల్ స్కూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు దట్ ఇంగ్లీష్ మీడియం. దాదాపు 1000 స్కూల్స్ కవరింగ్ దట్ ఇంతమంది స్టూడెంట్స్ అని, అన్ని స్కూల్ని మనకి గవర్నమెంట్ స్కూల్లో కన్వర్ట్ చేస్తాం. అండ్ పైగా 1000 స్కూల్స్ని మనం సిబిఎస్ఈలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. 1000 స్కూల్స్ని ఎంత, సిబిఎస్ఈలో కనుక అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం కూడా అయితే, అందులో 1000 స్కూల్ని మనము దాదాపు దేంట్లోకి సిబిఎస్ఈ సిలబస్లోకి మార్చడం కూడా జరిగింది. అలాగే మనకు, సో ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్యాక్లారియట్ సిలబస్ని మనం కరెంట్ అఫేర్స్లో కూడా చదువుకున్నాం, దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే టోఫెల్, సో ఇది ఫారిన్ లాంగ్వేజెస్ ప్రొఫిషియన్సీ టీచింగ్, ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పాస్ అయ్యేటట్టు కూడా మనకి చేస్తున్నాం మనం, అవునా, రైట్. వీళ్ళందరూ కూడా 10th క్లాస్ వరకు తీసుకుంటే వాళ్ళకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోఫెల్, వాళ్ళకి ఇంగ్లీష్ లెర్నింగ్, రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. సో ఇంటర్నేషనల్ బకలారియేటెడ్ సిలబస్ని అండ్ టోఫెల్ సర్టిఫికేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. 1000 సిబిఎస్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. దాదాపు 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ని అంటే డిజిటల్ బోర్డ్స్ని అనమాట, మన భాషలో చెప్పాలంటే డిజిటల్ బోర్డ్స్ని అందించడం జరిగింది. అట్లాగే 9,52,000 ఏంటి ఫ్రీ ట్యాబ్స్ అనేది ఇప్పటివరకు స్కూల్ చిల్డ్రన్స్కి అందించడం అనేది జరిగింది, 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా. సో దీనివల్ల కూడా మనకి, సో ఎక్కువ మొత్తం లేదా 34 లాక్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద 4th to 12th క్లాస్ వరకు వాళ్ళ యొక్క అవుట్కమ్ కానీ వాళ్ళ యొక్క లెర్నింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ ఏమైనా పెరిగినాయని చెప్తుంది డాటా అనేది. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, సో మనందరికీ తెలిసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. దాంట్లో మనకు 14,255 అంగన్వాడీ కేంద్రాల్లో, అలాగే మనకు 4,470 ప్రైమరీ స్కూల్స్లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఏంటిది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తూ ఉంది. ఓకే, నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తాను అంతా, ఎందుకంటే సోది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుక అనేది 6th ఆఫ్ 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటిది, విద్యా కానుక అంటే చదువుకోవడానికి ఇచ్చే కానుక, అంటే పిల్లడానికి ఏముండాలి మనకి, సో మనకి ఇవన్నీ ఉండాలి. ఏంటి మనకి, స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్, ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తే ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఎవరెవరికి 1 నుంచి 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి, 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల వరకు ఉచితంగా కిట్ల పంపిణీ అనమాట. ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. జగన్ కింద, జగనన్న విద్యా కానుక కింద ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్ కదా. సో ఇది మనకి స్టార్ట్ అవడం August 16th 2021 నుంచి మనకి లాంచ్ చేయడం జరిగింది క్లారిటీగా. సో స్టూడెంట్స్ 47 లాక్స్ ఇప్పటివరకు ఏంటి మనకి 47 లాక్స్ స్టూడెంట్స్కి అనేది దీన్ని క్లియర్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. సో 47 లాక్స్ స్టూడెంట్స్కి మనకి ఇచ్చినట్టు డాటా అనేది చెప్తుంది. చూడండి, జగనన్న విద్యా కానుక.
సో టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఎక్సెట్రా బీన్ ప్రొవైడెడ్ టు దౌట్ 47 lakh స్టూడెంట్స్ యాన్యువల్ సంవత్సరానికి ఎట్ ద కాస్ట్ ఆఫ్ దౌట్ 3367 క్రోడ్స్ తోటి ఇప్పటివరకే మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు సో అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, వాళ్ళకు కూడా 26 ఐటమ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో 26 ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం ఇంతకి 55,000 అంగన్వాడీ కేంద్రాస్కి 55,000 అంగన్వాడీ కేంద్రాస్కి 26 ఐటమ్స్ ఆడుకోవడానికి చిన్నపిల్లలకి, అలాగే జగనన్న విద్యాకానుక కింద కూడా మనకి 40 లక్షల స్టూడెంట్స్కి యూనిఫామ్స్ కానీ సాక్స్లు కానీ గిక్స్లు కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంత 63-67 crore మనకి ఖర్చు చేసినట్టు మనకి రాజన్న చెప్పినట్టు ఇక్కడ బడ్జెట్లో. నెక్స్ట్ వన్ మనబడి నాడు నేడు. మనబడి నాడు నేడు అంటే వాళ్ళు ఫోటోలు తీశారు గవర్నమెంట్ అనేది. సో జగనన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు స్కూల్ ఎలా ఉండింది, ఇప్పుడు 5 సంవత్సరాల ద్వారా స్కూల్ ఎలా మారింది అని చెప్పేసి నాడు నేడు. నాడు అంటే పాస్ట్లో, నేడు అంటే ఈరోజు ఇప్పుడు ఎలా ఉంది. సో ఆ నాడు నేడు కింద ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి స్కూల్లో. ఏం చేయాలి మనకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. అలా 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయాలి గవర్నమెంట్ స్కూళ్ళలో. ఏంటిది మనకి 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడానికి సంకల్పించినటువంటి పథకము. దీంట్లో తీసుకుంటే చూడొచ్చు మనకి టాయిలెట్ సీట్ వాటర్ కానీ, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ట్యూబ్లెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, ఫర్నిచర్ కానీ అండ్ పెయింటింగ్స్ కానీ, మేజర్ మైనర్ రిపేర్స్ కానీ, గ్రీన్ చాక్ బోర్డ్స్ కానీ, ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ అండ్ కాంపౌండ్ వాల్స్ కానీ, ఇలా 9 రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏం చేయాలి మనకి స్కూళ్ళలో నిర్మించాలి. అప్పుడే స్కూళ్ళలో ఏమైతే బాగైతాయి. దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే 2019 దీన్ని చేపట్టడం అనేది జరిగింది. దీనిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళన్నింటిని కూడా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కింద సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 9 రకాల సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలను కల్పించడానికి పూనుకున్నది. సో దానిలో ఫేజ్ 1 తీసుకుంటే మనకి ఫేజ్ 1లో 15,715 స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దే ఆర్ కంప్లీటెడ్ అండ్ నౌ ఫేజ్ 2 ఈజ్ ఆన్ గోయింగ్. సో ఫేజ్ 2 అనేది దాదాపు తీసుకుంటే మనకి 22,344 స్కూళ్ళల్లో సో ఏప్రిల్ 15 ఆఫ్ ద 2021 నుంచి వర్క్ ఏమైంది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంది. సో దాదాపు ఇప్పటివరకు అంటే 2019 నుంచి మొదలుపెట్టే నుంచి ఇప్పటివరకు దాదాపు 7,163 crore మనం స్పెండ్ చేయడం జరిగింది. 7,163 crore మనం స్పెండ్ చేసి సో మనబడి నాడు నేడు పథకాన్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఏంటిది 9 రకాలైనటువంటి ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడానికి, ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది దీన్ని చేపట్టడం అనేది జరిగింది. ఏది మనబడి నాడు నేడు. అట్లాగే హాస్పిటల్స్ కూడా తీసుకొచ్చారు. ఏంటిది హాస్పిటల్స్ కూడా ఏంటి నాడు నేడు అని, ఓకేనా, హాస్పిటల్ కూడా నాడు నేడు అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పటివరకు దాదాపు 99.8% స్కూల్స్ అనేది కంప్లీట్ అయింది. ఇంతకుముందు చెప్పేకో స్టేజ్ 2 కింద ఇవి వర్క్ జరుగుతుంది. స్టేజ్ 1 కింద కంప్లీట్ అయిపోయినాయి మనకి. ఎంత 15,715 స్కూళ్ళు అనేది స్టేజ్ 1 కింద కంప్లీట్ అయినాయి. స్టేజ్ 2 కింద ఎంత 22,000 స్కూళ్ళ వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇంత కూడా 9 రకాలే చెప్పినాం కదా అది. నెక్స్ట్ జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అనేది ఏంటి, మిడ్ డే మీల్ స్కీమ్. మిడ్ డే మీల్ స్కీమ్నే మనం ఆంధ్రప్రదేశ్లో ఏమంటున్నాం, జగనన్న గోరుముద్ద అని చెప్తున్నామా లేదా, జగనన్న గోరుముద్ద. సో మనకు ఆల్రెడీ దీనికి నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ కూడా వచ్చింది. సో నేషనల్ లెవెల్ ఏంటిది, న్యూట్రిషన్ రివ్యూ. నేషనల్ లెవెల్లో జరిగినటువంటి న్యూట్రిషన్ రివ్యూలో సో మనకి ఎక్కువ మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్కువ మొత్తంలో ప్రైస్ చేసింది ఈ స్కీమ్ని. దేని, జగనన్న గోరుముద్ద. కరెంట్ అఫేర్స్లో కూడా చెప్పి ఉన్నారు మీరు చాలామంది. కరెంట్ అఫేర్స్ సెకండ్ వీడియో చూడనట్టున్నారు చాలామంది. ఓన్లీ ఫస్ట్ వీడియో ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్ చూసినట్టున్నారు. సెకండ్ వీడియో చూడలేదు, సెకండ్ వీడియో కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఫస్ట్ నుంచి 10th క్లాస్ వాళ్ళకు ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చే మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్ ఓకే. సో మిడ్ డే మీల్స్ స్కీమ్ పేరు ఏంటి మనకి, ఇదంతా కూడా ఇదన్నమాట మనకి, ఓకేనా. దాన్ని గోరుముద్ద అని పిలుస్తుంటారు. ఈ గోరుముద్ద కింద ఏముంటాయి, ఇట్లా ఉంటాయి కదా. సో మనకి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, సాటర్డే, సాటర్డే ఏమేమి ఉంటాయంటే గవే ఉంటాయి, తినేటివి ఉంటాయి, అంతేనా. ఇదంతా కూడా మీకు అవసరం లేదు, జస్ట్ మీకు పీపీటీలో ఉంటుంది, మీరు చూసుకోండి ఏ రోజు ఏం పెడతారని మనకు అవసరం లేదు. కాకపోతే ఇదన్నమాట 1 to 5th class కానీ 6 to 10th class వర వాళ్ళకి ఎంత ఇస్తారు ఫుడ్ గ్రెయిన్ అనేది, ఇక్కడ 100 grams పర్ డే ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే ఒకరికి 150 grams ఇస్తారు. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ ఇవి అడుగుతుంటారు చెత్త. సో పల్సెస్ 2 gram, గ్రీన్ గ్రామ్ దాల్ కలిపేసి ఇక్కడ 16 grams ఇస్తే వీళ్ళకి 23. వీళ్ళు పెద్దోళ్ళు కదా, కొంచెం ఎక్కువ తింటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ అయితే 57 grams పర్ డే, 87 grams పర్ డే. ఆయిల్ అండ్ ఫ్యాట్ 7 grams, 9.7. ఎగ్స్ వచ్చేస్తే 5x పర్ వీక్, ఇక్కడ 5x పర్ వీక్. ఇది స్పైసెస్ కాండిమెంట్స్ యాజ్ పర్ ద నీడ్. అండ్ పీనట్ జాగర బెల్లం 75 grams పర్ వీక్, ఇక్కడ కూడా ఏంటి 75 grams పర్ వీక్. ఇవన్నీ కూడా మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఒక రోజుకి ఇంత ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దేని కింద, జగనన్న గోరుముద్దల కింద, ఓకేనా. సో ఇగో సోమవారం ఏమి ఇస్తారంట, ఇవన్నీ ఉన్నాయంట. సో అన్నం, పప్పు, చారు, చిక్కి, ఎగ్ కర్రీ అంట, పులిహోర, టమాటా, ఉడికించిన గుడ్లు. నెక్స్ట్ కూరగాయ అన్నం, ఆలు కుర్మ, ఉడికించిన గుడ్లు, చిక్కి. సో ఇవన్నీ కూడా మనకి పెట్టడం అనేది జరుగుతుంది. శనివారం నాడు ఏం పెడతారు చూద్దాం ఒకసారి, అన్నము, సాంబారు, స్వీట్ పొంగల్ అంట. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఏం పెడుతున్నారు, అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి, ఇవన్నీ పెడుతున్నారు, ఓకేనా, జగనన్న గోరుముద్ద కింద, ఓకేనా.
రెడ్ జగన్ అన్న గోరుముద్ద టు సర్వ్ ద టేస్టీ అండ్ క్వాలిటీ ఫుడ్ టు ద వాట్ 43 lakh స్టూడెంట్స్ ఇప్పటివరకు దాదాపు 1910 crore స్పెండ్ చేసి మనకి దాదాపు 43 lakh కదా 1 to 10th క్లాస్ ఉన్న వాళ్ళంతా అయితే 43 lakh కదా ఇంతకు ముంచేది. సో ఈ 43 lakh మంది స్టూడెంట్స్కి మనకి ప్రతిరోజు ఈ రకమైన భోజనం అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మనకి వాళ్ళ యొక్క న్యూట్రిషన్ స్టాండర్డ్స్ అనేది కూడా ఏమైతే మనకి పెరుగుతూ ఉంటాయి. స్కూల్లో డ్రాప్అవుట్ రేట్ కూడా ఏమైతే తగ్గుతూ ఉంటుంది. చాలామంది కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వస్తుంటారు మన పల్లెటూళ్ళలో చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా అంటే నేను కూడా చిన్నప్పుడు అలానే పోయేది అనమాట. అంత గవర్నమెంట్ స్కూల్ బ్యాచ్ ఎట్లుంటా తెలుసుగా, రైట్? అట్లా రైట్. నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది కూడా దీనికి న్యూట్రిషన్ని పెంచడానికి కోసము, దేనికోసము ఇక్కడ రెండు ఉన్నాయి మనకి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఉంది, అండ్ దీనికి ఇంకా నేను ఇట్లా యాడ్ చేశాను అనుకోండి, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ అని యాడ్ చేశాను అనుకోండి. ప్లస్ అని యాడ్ చేసేది స్పెషల్గా ఎక్కడంటే ట్రైబల్ ఏరియాస్కి సంబంధించింది అనమాట. రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి, దాదాపు 77 మండల్స్ లోపల, 77 మండల్స్ మనకి ఇప్పుడు అల్లూరు సీతారామరావు జిల్లా కానీ, విశాఖపట్నం జిల్లా కానీ, మన మన్యం పార్వతీపురం కానీ, ఇవన్నీ జిల్లాలలో ఏమున్నాయి మనకి జనరల్గా ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు. సో కాబట్టి అందువల్ల అక్కడ అనీమియా పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, అంటే ఐరన్ డెఫిషియన్స్ తోటి ట్రైబల్ మన ఎక్కువ బాధపడుతుంటారు. అందుకోసం వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా డోస్ ఇవ్వాలి, అందుకోసం ఏమంటారు ప్లస్ అన్న. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, ట్రైబల్ మండల్స్ లోపల, ట్రైబల్ ఏరియాస్ లోపల. అంటే మరి ఇది వైఎస్ఆర్ సంపూర్ణ అనేది రిమైనింగ్ ఏరియాస్లో, అంటే ఇది ప్లెయిన్ ఏరియాస్ లోపల. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, ప్లెయిన్ ఏరియాస్లో. వైఎస్ సంపూర్ణ పోషణ ప్లస్, ఈ ప్లస్ అనేది వచ్చింది అనుకో, ఈ ప్లస్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం మనం, సో ఇది ట్రైబల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. దాదాపు 3.8 lakh మంది బెనిఫిషియరీస్, దాదాపు ఈ ట్రైబల్ ఏరియాస్లో 77 ట్రైబల్ మండల్స్ ఉన్నాయి. ఈ 77 ట్రైబల్ మండల్స్లో దాదాపు 8320 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీన్ని. దేన్ని అంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా వాళ్ళ యొక్క న్యూట్రిషన్ పెంచడం కోసం మనం ఇంకా ఎక్స్ట్రా డ్రోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ఇది ట్రైబల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేసేదాని పేరు ఏంటిది, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. నార్మల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేసేది ఏంటి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. ఇవన్నీ ఎవరికి, అంగన్వాడీ కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి, లాక్టేటింగ్ మదర్స్కి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, లాక్టేటింగ్ మదర్స్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళ కోసము న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వేటి ద్వారా, అంగన్వాడీ కేంద్రాల ద్వారా. చూడండి 77 షెడ్యూల్డ్ ట్రైబల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూస్తే మనకి సీతారాంపేట, పార్వతీపురం, తెలుసు కదా సీతారాం, సీతమ్మపేట, పార్వతీపురం, ఇది మధ్యన ఇది పొట్టబొమ్మాలి సినిమాలో ఎక్కువ మొత్తాలు ఉంటాయి కదా. సో సీతారాంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, ఆర్కేపురం, శ్రీశైలం, ఇలాంటి 8 మేజర్ డిస్టిక్లలో దాదాపు 77 మండల్స్ లోపల మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ మొత్తాల్లో అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సంపూర్ణ పోషణని అంటే ఈ అంగన్వాడీస్ దగ్గరికి వెళ్ళి, సో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ప్లస్ పాలిచ్చే తల్లులు కానీ ఏం చేయొచ్చు, మనకి పోషక పదార్థాలను తీసుకోవచ్చు, గవర్నమెంట్ ఇచ్చే పోషక పదార్థాలు. అయితే దీనివల్ల ఏం జరిగిందట అంటే, మీరు చూడండి అంగన్వాడీ కేంద్రాలు కానీ ఇవన్నీ పోషణ వల్ల ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానీ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కానీ, ఇవన్నీ మూడు కూడా దేనికి సంబంధించింది మనకి, సరే గోరుముద్ద అని, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, మూడు కూడా ఫుడ్కి సంబంధించినవి. అందువల్ల ఈ స్కీమ్ యొక్క ఈ మూడు స్కీమ్స్ వల్ల ఏం జరిగిందట అంటే, ఒక మంచి అవుట్కమ్ వచ్చింది. ఆ ఏం అవుట్కమ్ అంటే, ఎనిమిక్ పేషెంట్స్ అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గిందంట. ఎనిమియా తగ్గింది, ఎనిమియా అంటే ఏంటి జనరల్గా మనకి, సో ఐరన్ డెఫిషియన్సీనే ఏమంటా మనం, ఎనిమియా అంటామా లేదా. భారతదేశంలో 43% మంది ఉమెన్ దాంతో బాధపడుతున్నారు, దీంతో ఐరన్ డెఫిషియన్సీ తోటి. ఆంధ్రప్రదేశ్లో ఐరన్ డెఫిషియన్సీ తగ్గిందని చెప్తుంది. 15 నుంచి 49 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఉమెన్స్ని కనుక తీసుకుంటే 2019 సంవత్సరంలో 53% మహిళలు ఎనిమియాతో బాధపడే వాళ్ళు దాదాపు ఇప్పుడు 24.66K తగ్గిందని చెప్పేసి అంటున్నారు. దిస్ ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయి. ఇప్పుడు రాకపోయినా గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తాయి, అప్పుడు రాకపోయినా నీ గ్రూప్ 2 మెయిన్స్లో ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా, ఈ స్కీమ్ యొక్క అవుట్కమ్ అనేది ఎనిమిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదైతే ఉందో వాళ్ళు 53.7% ఉన్నటువంటి ఎనిమిక్ పేషెంట్స్ అనేవాళ్ళు 24.66% ఏం చేశారు, తగ్గడం అనేది జరిగింది. అట్లాగే స్టంటెడ్, స్టంటెడ్ అంటే తక్కువ గ్రోత్ ఉన్న వాళ్ళు, స్టంటెడ్ అంటే ఏంటి, పొట్టేవాళ్ళు అనమాట. వన్ ఏజ్కి తగ్గట్టు ఏముండడు వాడు, హైట్ ఉండడు, అర్థమవుతుందా, వన్ ఏజ్కి తగ్గట్టు హైట్ ఉండడు, వాళ్ళని ఏమంటాం స్టంటెడ్ పిల్లవాడు అంటాం, పొట్టువాడు అంటాం, డ్వార్ఫ్ అంటాం. సో అలా తీసుకుంటే దాదాపు స్టంట్ అనేది ఎందుకైతే సరైన పోషక పదార్థాలు లేకుంటే వాడు పెరగడు కదా. సో కాబట్టి 31.2% ఉంటే ఇప్పుడు దాదాపు చిన్నపిల్లలది, అండర్ 5 ఏజ్ వాళ్ళది మనకి 6.8% తగ్గిందంట. సో ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో. ఇది మనకి బడ్జెట్ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అవుట్కమ్, ఈ స్కీమ్స్ వల్ల ఎనిమియా కానీ, లేదంటే చిల్డ్రన్స్, ఏ చిల్డ్రన్స్, అండర్ 5 చిల్డ్రన్స్, 5 సంవత్సరాల కన్నా తక్కువగా
సో వయసు ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో అండర్ ఫైవ్ చిల్డ్రన్స్ లోపల ఏం తగ్గిందని చెప్తున్నారు వాళ్ళ యొక్క స్టంటింగ్ పర్సంటేజ్ తగ్గింది అలాగే 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలలో అనిమియా అనేది 24.66కి తగ్గింది అని చెప్పేసి మనం చెప్తున్నాం సో కాబట్టి ఈ రెండు పాయింట్లను ఏం చేయాలా తెలుసు కదా రొటీన్ డైలాగ్ మనది ఏంటి నట్టా మారో ఎగ్జామే వంటింకారు అర్థమైంది కదా నట్టా మన్నా జిందాబాద్ ఓకే నెక్స్ట్ వన్ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇదైతే అందరికి తెలుసు విద్యా దీవెన వసతి దీవెన విద్యా దీవెన అనేది ఫీ రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన అనేది ఫీ రీఎంబర్స్మెంట్ ఓకేనా నెక్స్ట్ వసతి దీవెన వసతి అంటే ఏంటి వసతి గృహము అంటే ఏంటి హాస్టల్ కదా సో హాస్టల్లో ఉండడానికి కోసం ఇచ్చే ఛార్జెస్ హాస్టల్లో ఇచ్చడానికి ఉండే ఛార్జెస్ ఏంటిది ఇది నెక్స్ట్ విద్యా దీవెన అనేది దేనికి సంబంధించింది మనకి ఇదంతా కూడా ఫీ రీఎంబర్స్మెంట్కి సంబంధించింది ఫీ రీఎంబర్స్మెంట్కి సంబంధించింది ఏంటిది విద్యా దీవెన వసతి దీవెన విద్యా దీవెన వసతి ఆఫ్ కోర్స్ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అందరూ కూడా ప్రాక్టికల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఓకేనా ఈ రెండు స్కీమ్స్ వల్ల ఫీ రీఎంబర్స్మెంట్ వల్ల కానీ లేకుంటే హాస్టల్లో ఉండడానికి కోసం ఇచ్చే డబ్బుల వల్ల కానీ ఈ రెండు స్కీమ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ లోపల డ్రాప్అవుట్ రేట్ తగ్గిందని చెప్పేసి గవర్నమెంట్ అనేది సగర్వంగా చెప్తుంది బడ్జెట్ డాక్యుమెంట్లో సో డ్రామాటిక్ డిక్లైన్ ఇన్ ద డ్రాప్అవుట్ రేట్ పర్సంటేజ్ ఇన్ ద సో హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది ఆఫ్టర్ 12th స్టాండర్డ్ కదా 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ నుంచి ఏమంటాం మనం హైయర్ ఎడ్యుకేషన్ అంటాం జనరల్గా సో హైయర్ ఎడ్యుకేషన్లో కనుక తీసుకుంటే మనకి ఒకప్పుడు 20% డ్రాప్అవుట్ రేట్ ఉంది అంటే ప్రతి 100 మందిలో 20% మంది మనకి 10th తర్వాత ఏం చేసేవాళ్ళు స్కూల్ మానేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది దాదాపు 6 మానేస్తున్నారంట అంటే 6.6% మాత్రము తగ్గిందని చెప్తున్నారు సో కాబట్టి అట్రిబ్యూటెడ్ టు దీస్ టూ స్కీమ్స్ ఆ రెండు స్కీమ్స్ వల్ల జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన వల్ల డ్రాప్అవుట్ రేట్ అనేది గణనీయంగా తగ్గింది ఎందుకంటే గవర్నమెంటే ఫీ కడుతుంది అండ్ గవర్నమెంటే నీకు ఏ ప్రాంతంలో అయితే నువ్వు చదువుకుంటున్నావు ఆ ప్రాంతంలో హాస్టల్లో ఉండడానికి కూడా 22,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో చాలామంది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ రావడం జరిగింది సో గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు అమ్మ నాన్న కూడా ఏం చేస్తారు పోయి చదువుకపో ఎందుకే తీయడం తిరుగుతున్నారు అంటారు అవునా కదా సో కాబట్టి అలా సో మనకు కూడా ఇక్కడ 20% ఉన్నటువంటి డ్రాప్అవుట్ రేట్ అనేది డ్రాస్టిక్గా సో 6.6% తగ్గడం అనేది చాలా గర్వించదగ్గది అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది చదువుతున్నారు అనమాట నెక్స్ట్ ఓకేనా రైట్ విద్యా దీవెన సో మనకి సో ఏప్రిల్ 28, 2020లో మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇది విద్యా దీవెన సో విద్యా దీవెన అంటే ఫీ రీఎంబర్స్మెంట్ కదా సో ఇదంతా కూడా ఫీ రీఎంబర్స్ పోస్ట్ మెట్రిక్ 10th క్లాస్ తర్వాత ఇచ్చేటువంటి ఏంటిది ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరికి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి మైనారిటీస్కి అండ్ కాపుస్కి అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ప్లస్ నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్కి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది మనకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తుంటుంది ఆ కోర్సును బట్టి ఉంటుంది మనకి రైట్ సో కాబట్టి సో ఇదన్నమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే ఏంటిది సో మన ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పేరేంటి జగనన్న విద్యా దీవెన ఎంత ఇస్తారంటే అది కోర్సును బట్టి కాలేజీని బట్టి ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ జగనన్న వసతి దీవెన సో జగనన్న వసతి దీవెన అనేది మనకి హాస్టల్లో ఉండడానికి కోసం మనకి ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్ సో మనకి ఇక్కడ తీసుకుంటే ఐటీఐ స్టూడెంట్స్ రిసీవ్ అవర్ 10,000 ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది హాస్టల్లో ఉండడానికి కోసము అండ్ నెక్స్ట్ పాలిటెక్నిక్ స్టూడెంట్లకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ డిగ్రీ స్టూడెంట్స్కి అంతా 20,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ అనేది తనకి ఉన్నటువంటి ఏంటిది సలహా మేరకి మనకి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా సో రైట్ ఇది లాస్ట్ ఇయర్ది మనకు అవసరం లేదు ఓకేనా రైట్ సో అలా మనకి సో వసతి దీవెన కింద మనకి హాస్టల్ ఫీజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా 2020 నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది వసతి దీవెన విద్యా విధానం 2020 నుంచే 2 స్టార్ట్ అయినాయి సో 10,000 ఇక్కడ 15,000 ఇక్కడ 20,000 డిగ్రీ స్టూడెంట్స్కి ఓకేనా సో రైట్ నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు దాదాపు 11,000 కోట్లు స్పెండ్ చేసినట్టు బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది వసతి దీవెన కింద 4,260 కోట్లు స్పెండ్ చేసినట్టు చెప్తుంది ఓకేనా నెక్స్ట్ జగనన్న విదేశీ విద్యా దీవెన అంటే విదేశాలకు వెళ్ళడానికి కోసం కూడా గవర్నమెంట్ అనేది స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి మనకు తీసుకుంటే దాదాపు 1.25 క్రోర్స్ అనేది మనకి ఇప్పటివరకు ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చినట్టు అంద వాళ్ళంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 50 గ్లోబల్ ర్యాంకుడ్ యూనివర్సిటీలో చదువుతున్నారు ఒక్కొక్కరికి 1.25 కోటి రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది స్పెండ్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ బెనిఫిటెడ్ టు ద వాట్ 1.5 క్రోర్ రూపీస్ పర్ స్టూడెంట్ ఫర్ ద పర్సూయింగ్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద టాప్ 50 గ్లోబల్ ర్యాంకుడ్ యూనివర్సిటీస్ దానికి దాదాపు 1.25 కోటి పెట్టి గవర్నమెంట్ అనేది 1,858 మంది స్టూడెంట్స్ని చదివించడం జరిగింది ఇక్కడ ఫారిన్ పోతున్న వాళ్ళకి ఓకేనా 1.25 కోటి కానీ అట్లా 1.25 కోటి ఇవ్వడం అనేది కరెక్టా కదా నాకు తెలియదు కానీ తెలంగాణ గవర్నమెంట్ అయితే 1.25 కోటి ఇవ్వట్లేదు 20,00,000 రూపాయలే ఇస్తుంది ఆ 1.25 కోటి ఒక స్టూడెంట్కి ఇచ్చే బదులు ఏం చేయాలి మరి అది 10 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు కదా దాంట్లో
Right. For the first time in the country, our government is created the 50% of the government quota in medical and the dental, and the 35% of the quota in all other courses for the in the private universities of the our state. As result, 2118 students could join the so prestigious private institution. ఏవైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో ఆ ప్రైవేట్ కాలేజీలలో కూడా 50% అనేది ఏమి ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. 50% అనేది వాళ్ళు మన ఏమంటాం మనం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసుకోవాలి. సో దేంట్లో 50% కోటా అనేది, సో ఈ 50% అనేది గవర్నమెంట్ కోటా అనేది. దేంట్లో మెడికల్ అండ్ డెంటల్లో 50% కోటా అనేది మన దీంట్లో ఉంటుంటే అనేసి 35% ఇది ఏదైతే ఉందో ఈ 35% అనేది మిగతా దాంట్లో మనకి ఉంది. సో దట్ ఇది ఇలా ఇవ్వడం అనేది ఇంకా ఏ రాష్ట్రం ఇవ్వలేదు. 50% డెంటల్ మెడికల్లో, మిగతా వాటిలలో 35% ఆఫ్ ద కోటా అనేది. సో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది. మిగతా యూనివర్సిటీస్లలో 35, డెంటల్ మెడికల్లో 50%. నెక్స్ట్ నాడు నేడు స్కూళ్ళల్లో ఉన్నట్టే నాడు నేడు ఎట్లయితే ఉంటుందో మనకి ఇక్కడ హెల్త్ సెక్టర్లో కూడా ఏం స్టార్ట్ చేశారు, నాడు నేడు అని స్టార్ట్ చేశారు. సేమ్ హెల్త్ సెక్టర్లో కూడా, అంటే హాస్పిటల్లో ఏం చేయాలి మనకి, సో అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. స్కూళ్ళల్లో కూడా ప్రొవైడ్ చేయడానికి ఏముంది, నాడు నేడు. ఇక్కడ కూడా సేమ్, సో 16,551 కోట్లతోటి సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సబ్ సెంటర్స్ టు ద వాట్ టీచింగ్ హాస్పిటల్స్ కానీ, నర్సెస్ కానీ, గ్రీసెస్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, ఇవన్నిటిని ప్రొవైడ్ చేయడానికి కోసం మళ్ళీ ఏం స్టార్ట్ చేస్తాం మనం, నాడు నేడు హెల్త్ సెక్టర్కి సంబంధించి కూడా లాంచ్ చేయడం జరిగింది. అట్లాగే మనకి 2023 సంవత్సరంలో ఏం లాంచ్ చేశారు, మనకి ఫ్యామిలీ డాక్టర్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ డాక్టర్, సో డోర్ స్టెప్ ఫర్ ద వాట్ పీపుల్, హెల్త్ కేర్ ఎట్ ద వాట్ డోర్ స్టెప్ అనే పేరుతోటి దాదాపు 284 మంది ఫ్యామిలీ డాక్టర్స్ మెడికల్ టెస్టులు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏం చేశారు, చెకప్ అనేది చేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ లేనప్పుడు మనకి ఏమవుతున్నాయి, ఇక్కడ ఈ 104 సర్వీసెస్ ఉన్నాయి కదా, 104 మొబైల్ అంబులెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 104 మొబైల్ అంబులెన్స్ అనేది ఏమైతే మనకి ప్రతి గ్రామ గ్రామానికి తిరుగుతూ ఉంటాయి. ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి అక్కడ కూడా మనకి ఈ 104 అంబులెన్స్ ఏమైతే మనకి సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. మొబైల్ మొబైల్ యూనిట్స్ అన్నమాట ఇవి. డాక్టర్ లేనప్పుడు డాక్టర్ ప్రతిరోజు అవైలబిలిటీ ఉండదు, డాక్టర్ లేనప్పుడు ఈ యూనిట్స్ అనేటివి మనకి పల్లెటూళ్ళకి విజిట్ చేసి అక్కడ మనకి ఫెసిలిటీస్ ట్రైన్ చేస్తాయి, అందిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి 104 అంబులెన్సెస్ కూడా వస్తాయి కదా ప్రతి పల్లెటూరుకి, ఓకేనా. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద 53,126 హెల్త్ కేర్ స్టాఫ్ అనేది వాళ్ళు ఇప్పటివరకు రిక్రూట్మెంట్ అయ్యారట యాజ్ రిజల్ట్. సరే ఇదంతా నేను చెప్పదలుచుకోలేదు, ఇదంతా సొల్లుగానే. సో ఇది ఇంపార్టెంట్, యాజ్ రిజల్ట్ ఇవి ఇప్పుడు తీసుకున్నటువంటి హెల్త్ సెక్టర్లో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద వేకెన్సీస్ స్పెషల్ డాక్టర్స్ ఇన్ ద పబ్లిక్ హాస్పిటల్స్ ఆర్ బ్రాట్ డౌన్ టు ద వాట్ 4% యాజ్ అగ్నిస్ట్ ద నేషనల్ ఎమర్జెన్సీస్ 61%. అంటే గవర్నమెంట్లో హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా డాక్టర్స్ ఉండరు, అవునా. అందువల్ల డాక్టర్స్ లేకుండా డాక్టర్స్ యొక్క నేషనల్ లెవెల్లో 61% ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లలో, కానీ ఆంధ్రప్రదేశ్లో 4% మాత్రమే ఖాళీలు ఉన్నాయి మనకి. 4% అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సినటువంటి స్టాఫ్ అన్నింటిని కూడా ఫిల్ చేయడం జరిగింది. జస్ట్ 4% ఆఫ్ ద గ్యాప్ తోటి మనకి గవర్నమెంట్ అనేది అన్ని ఫిల్ చేసినని చెప్తుంది మనకి, ఓకేనా. అన్నీ ఫిల్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకి సామర్థ్య ఆంధ్రాలో చెప్పడం. హెల్త్, ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్లో బాగానే ఏంటి, స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం కదా, ప్రొవైడ్ చేయాలి కదా. స్కిల్ యూనివర్సిటీస్ కానీ, స్కిల్ కాలేజెస్ కానీ, స్కిల్ హబ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఎంత టోటల్గా ఈ నెంబర్స్ అడుగుతాడు, 192 స్కిల్ హబ్స్ ఎట్ ద వాట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లెవెల్ అండ్ 22 స్కిల్ కాలేజ్ లెవెల్స్ ఎట్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ లెవెల్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇప్పటివరకు 100,000 మంది స్టూడెంట్స్కి ఏం చేశారట, ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందంట. ఇందులో 21 సెక్టార్లలో ఆఫ్ విచ్ ఆర్ 95% ఆఫ్ ద మెంబర్స్కి జాబ్ దొరికిందంట. మరి అంటే 95,000 మందికి జాబ్ వచ్చింది, మిగతా వాళ్ళంతా ఎంత జిల్జిల్జిగా బ్యాచ్ ఉన్నట్టుంది, రైట్. సో కాబట్టి సో 27 స్కిల్ సెంటర్స్ని పార్లమెంట్లలో మనకి ఓకే పెట్టడం జరిగింది. మొత్తం 25 ఉన్నాయి కదా, సో ఇక్కడ 2 పెట్టినట్టున్నారు. సో మొత్తం 192 స్కిల్ సెంటర్స్ పెట్టారు ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లలో, ఓకేనా. అట్లాగే ఏమన్నారు, వర్చువల్ ల్యాబ్స్ అండ్ ద క్లాస్ రూమ్స్ వారు సెటప్ ఇన్ ద 200 గవర్నమెంట్ పాలిటెక్నిక్ సో అండ్ కాలేజెస్లో. వీళ్ళందరూ కూడా ఏమన్నారు, ఈ క్లాస్ రూమ్స్ వర్చువల్ ల్యాబ్స్ ఇవి మనం ఏమంటాం, ఈ కంపెనీస్ ఉన్నాయి కదమ్మా, కియా మోటార్స్, మారుతి, టయోటా, వీడు ఏం చేస్తారు మనకి నేర్పిస్తారు అంతే. ఏం నేర్పిస్తారు, మోటార్ బైక్ ఎట్లా రికార్డ్ చేయాలా, ఇంకా ఏం చేయాలా, ఏం చేయాలా, గవే నేర్పిస్తారు మనకి. ఎంత 14 ఐటీఐటీఐ. సో కానీ ఇది ద రాంగ్ మెథడ్, ఇది నాకు తెలిసిన పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే గవర్నమెంట్ అనేది ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి దీంట్లో. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు పొరవాళ్ళకి, ఐటీఐ పొరవాళ్ళకి బైక్ మెకానికే నేర్పిస్తాం, ఎన్ని రోజులు వాళ్ళకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చినాయి, ఇంకా చాలా వచ్చినాయి కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చినాయి, వాటిలలో ట్రైనింగ్ ఇవ్వాలి మనం. ఇప్పుడు ఐటీఐలు, ఈ గవర్నమెంట్ ఐటీఐలు ఏవైతే ఉన్నాయి, ఇంకా ఐటీఐలలో ఎన్ని రోజులు గివే నేర్పిస్తావు, గివే ట్రైనింగ్ నేర్పిస్తావు ఎన్ని రోజులు. సరే ఏ గవర్నమెంట్ అయినా, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కొంచెం అప్డేట్ అవ్వడానికి మనం టాటాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ మధ్యాహ్నం అన్నింటిని అప్డేట్ చేయాలని. వీటి కూడా గవర్నమెంట్ మరి జగనన్న గారు పెట్టిన దృష్టి పెట్టాలి మరి. సో ఈ ఎన్ని రోజులు ఇవే నేర్పిస్తావు పాపం వాళ్ళకి.
రైట్. సో ఇదంతా కూడా మనకేంటి సామర్థ్య ఆంధ్ర, దేని కింద వచ్చిన ఇదంతా కూడా సామర్థ్య ఆంధ్ర కింద హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది సామర్థ్య ఆంధ్రకి సంబంధించి. ఓకేనా అమ్మ? రైట్. టెక్స్ట్ వచ్చేసి మహిళలు మహారాణులు అంట. ఓకేనా? సుమా కరకాల లాగా మన మహిళ మహారాణుల ఆంధ్ర, మన మహిళ మహారాణుల ఆంధ్ర అంట. సో దీని గురించి మాట్లాడుకుందాం మనం. రైట్. సో మన మహిళ మహారాణుల ఆంధ్ర నెక్స్ట్ వచ్చేసి. సో దీంట్లో మనకి ఫస్ట్ వన్ తీసుకుంటే మహిళలకు హెల్ప్గా మనకి సో ఆంధ్ర ఎంపవర్డ్ నారీశక్తి అని చెప్తున్నారు. సో మనకి 2021 బడ్జెట్ నుంచి సపరేట్గా మనకి జెండర్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏ ఇయర్లో, ఇది కూడా అడగ చెప్పు 2021. అంటే సపరేట్గా మనం ఫండ్స్ అనేది అలోకేట్ చేస్తున్నాం. జెండర్ బడ్జెట్ అంటే ఎవరి కోసం? సపరేట్గా మనం ఫండ్స్ అలోకేట్ చేయడం అనేది జరుగుతుంది ఉమెన్కి. అట్లాగే ఇంకెవరికి? మనకి చిల్డ్రన్కి సపరేట్గా ఫండ్స్ అనేది అలోకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు 2021-22 నుంచి మనం ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సపరేట్ ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చిల్డ్రన్స్ కూడా ఫండ్స్ అనేది అలోకేట్ చేస్తున్నాం మనకి. ఓకేనా? అట్లానే ఈ మహిళలు మహారాణుల దాంట్లో ఫస్ట్ మనకి అమ్మ ఒడి, జగనన్న అమ్మ ఒడి. సో మనకి ఆల్రెడీ తెలుసు స్కూల్ చిల్డ్రన్స్ ఫస్ట్ నుంచి మనకి 12th స్టాండర్డ్ వరకు ఉన్న వాళ్ళందరికీ ఎంత ఇస్తాం సంవత్సరానికి? 15,000 పర్ ఇయర్ ఇస్తాం కదా. సో 15,000 పర్ ఇయర్ మనకి. సో అప్ టు ఎవరికి? 12th స్టాండర్డ్ వరకు. 12th స్టాండర్డ్ వరకు పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో, ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే వెళ్తున్నారో, ఆ మదర్కి హెల్ప్గా అంటే స్కూల్కి పంపించిన బడెన్ కాకుండా ఇది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఎందుకు ఇలా అంటే మరి చాలామందికి మదర్స్కి బడికి పంపించిన బడిన అయిపోవడం వల్ల స్కూల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది తగ్గుతుంది. అంటే స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య ఏమవుతుంది మనకి? తగ్గుతుంది అనమాట. అందుకోసం సో ఇది ఈ జగనన్న అమ్మఒడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే స్కూళ్ళలో ఏం పెంచాలి మనకి? జీఆర్ని పెంచాలి. ఏది? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచాలి. స్కూళ్ళలో ఏది పెంచాలి మనకి? గ్రాస్ ఎన్రోల్ రేషియోని పెంచాలి మనకి. సో ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచడం అనేది ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. మరి అది నిజంగా అచీవ్ చేసామా లేదన్నది ఎగ్జామ్లో అడుగుతాడు కదా. మరి నిజంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెరిగిందా తగ్గిందా? అది కదా మనకి ఎగ్జామ్లో అడిగేది. అంటే ఈ స్కీమ్ అనేది నా యొక్క ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ అయిందా లేదా, అమ్మకి హెల్ప్ అయిందా లేదంటే బాబుకి హెల్ప్ అయిందా, ఎవరికి హెల్ప్ అయిందనేది మనం చూద్దాం. జగనన్న అమ్మ ఒడి, జగనన్న అమ్మ ఒడి జనవరి 9th 2022 రోజు మనకి ఇంట్రడ్యూస్ చేసాం. స్కూల్లో ఏం పెంచడానికి? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగడానికి మదర్కి ఎంత ఇస్తాం మనం? సో 1200 రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ వరకు? క్లాస్ 12th వరకు. చైల్డ్కి ఎక్కడ నుంచి? క్లాస్ 12th వరకు చదువుతున్నటువంటి చిల్డ్రన్స్కి మనకి సో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ జగనన్న అమ్మ ఒడి కింద దాదాపు ఇప్పటివరకు దాదాపు సో ఇంతమంది అమ్మలకి 43 లక్షల మంది అమ్మలకి మనకి 15,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు 26,000 కోట్లని గవర్నమెంట్ అనేది స్పెండ్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 83 లక్షల మంది స్టూడెంట్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి 83 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని ఎంత మనకి సో 43 లక్షల మంది పేరెంట్స్ అంటే యావరేజ్గా సో ఒక్కరికి 2 చిల్డ్రన్స్ ఉన్నారని. సో దాదాపు మనకెంత? సో 26 కోట్ల రూపాయలను స్పెండ్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ అనేది ఇప్పటివరకు మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ప్రొడ్యూస్ చేయడానికి కోసము, అలాగే అందరికీ స్కూల్కి వెళ్ళడానికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి. అయితే మరి ఇప్పుడు పెరిగిందా లేదన్నది పాయింట్. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వాలి కానీ అందరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అది పెద్ద డీఫాల్ట్. ఇప్పుడు మనకి నిర్మలా కాన్వెంట్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఇట్లాంటి వాళ్ళ దాంట్లో చదివి వాళ్ళకు కూడా ఇచ్చినాక ఏం లాభం అమ్మా? రైట్. సో దట్ ఈస్ ద నెట్ ఎన్రోల్మెంట్ రేషియో. నెట్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది మనం తీసుకుంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో తీసుకుంటే మనకి 87 పాయింట్ ఇది ఉంది. మనకి 87.8 ఉంటే మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఇప్పుడు ఎంతకి? 98.7% పెరిగింది మనకి. 98.7% ఇక్కడ చూడండి, 98.7% పెరగడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో డైరెక్టర్ అట్టా మారినా తెలుసు కదా. సో ఇక్కడ 87.8 అంటే 88 అనుకుందాం. 88 నుంచి ఎంత పెరిగింది మనకి? 99కి పెరిగింది అప్రాక్సిమేట్లీ. ఓకేనా? సో మనకి ఏది? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో. ఓకేనా? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో 88 నుంచి ఎంత పెరిగింది? దాదాపు 99కి పెరిగింది మనకి. 88 నుంచి ఎంత పెరిగింది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో? 99కి పెరిగింది. అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక చూస్తే, హయ్యర్ ఎడ్యుకేషన్లో సారీ సెకండరీ ఎడ్యుకేషన్లో కనుక తీసుకుంటే 46% ఉంటే దాదాపు 79.6% పెరిగింది. దిస్ వాజ్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 46% ఉండేది. అట్లాంటిది ఇప్పుడు స్కూల్లో చదువుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది మనకి. సో కాబట్టి 76.69 అంటే 78% అది అలమాట, అంటే 80. సో ఇక్కడ ఎంత ఉండే? 47 ఉండే ఆల్మోస్ట్. మనం 47 అనుకుందాం. 47% నుంచి మనం తీసుకుంటే దాదాపు ఎంతకు పెరిగింది? ఇది 80% పెరిగింది.
47% నుంచి ఎంతకి 80% పెరగడం అనేది పెరిగింది. దీనివల్ల అమ్మ ఒడి అనే స్కీమ్ వల్ల. సో కాబట్టి అమ్మ ఒడి స్కీమ్కి 15,000 ఇస్తారు, 1-12 స్టాండర్డ్ వరకు ఇస్తారు. అది అందరికి తెలుసు, అదంతా ఎగ్జామ్లో అడగడు. ఎగ్జామ్లో అడిగేది ఏంటిదంటే ఆ స్కీమ్ వల్ల అవుట్కమ్ ఏంటిది, ఏం జరిగింది అని అడుగుతాడు. సో ప్లీజ్ ట్రై టు రట్టా మారో జిందాబాద్. అర్థమవుతుందా? ఇవి ఏవి, సో ఇవి రట్టా కొట్టాలి. ఇది కానీ ఈ పాయింట్ కానీ రెండు ఏం చేయాలి, రట్టా మార్కే జానా. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ చేయుత మారణ అక్క చెల్లెల భవిత అని చెప్పేసి వైఎస్ఆర్ చేయుత. ఇట్లా చూడండి, అక్క ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక స్టెప్ ఇట్లా పైకి ఎక్కుతూనే ఉంది. ఓకే రైట్, ఎప్పుడు ఎక్కుతుందో తెలియదు కానీ ఎక్కుతుంది. రైట్, సో నెక్స్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ఆన్సర్. ఇది ఎవరికి అంటే మనకి దాదాపు వీళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి మనకి ఏమని చెప్తాం, ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవడానికి కోసం కానీ వాటి కోసం కానీ ఒక చేయుతని ఇవ్వడం అనమాట. సో మన చేయుతనిచ్చే అక్క ఏం చేస్తుంది, ఆ స్టెప్స్ని చేయుతని ఇచ్చేస్తే ఆ మెల్లగా డబ్బులు అన్ని వాడుకొని వాడుకొని ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని అక్క ఈ స్టెప్స్ అన్ని క్లెయిమ్ చేస్తే కంప్లీట్ చేస్తాను అనమాట. వాళ్ళకి చేయుతని అంటే చేయుత ఇవ్వడానికి కోసం, వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవడానికి కోసం కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అలా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి ఈ చేయుత స్కీమ్ కింద మనకి డబ్బులు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంత, 75,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత, సో 75,000 రూపాయలు 75,000 రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఇన్స్టాల్మెంట్లలో, 4 ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వడం అనేది జరుగుతుంది. 18,750 రూపాయలు అనేది ఒక ఇయర్కి. అలా ఎన్ని సంవత్సరాలలో, 4 ఇయర్స్ లోపల మనకి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అలా 2020 and 2021 అనే ఫినాన్షియల్ ఇయర్ నుంచి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 2020-21 అనే ఫినాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవరెవరికి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ, సో మైనారిటీ వాళ్ళకి మాత్రమే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్స్కి మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ నలుగురికి వైఎస్ఆర్ చేయుత కింద 75,000 రూపాయలు అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. 75,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక బడ్జెట్లో ఇచ్చినటువంటి లైన్స్ చూడండి అన్న రాజన్ ఏం చదివిందో చూడండి. వైఎస్ఆర్ చేయుత స్కీమ్ దట్ ఈస్ ఓవర్ 26 లాక్ మహిళా మహారాణీస్ హ్యావ్ బీన్ సెక్యూర్డ్ ద లైవ్లీహుడ్ త్రూ ద ఎకనామిక్ యాక్టివిటీస్ డిస్బర్స్డ్ ఆల్మోస్ట్ 14,129 కోట్లు మనకి ఇచ్చినట్టు రాజన్న బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్తున్నాడు 47వ వాక్యంలో. ఓకేనా? సో దాదాపు ఇక్కడ మనకి 47 పాయింట్లో దాదాపు 14,129 కోట్లు అనేటివి దీని కింద ఇప్పటివరకు రిలీజ్ చేసినట్టు చెప్తున్నాడు. దీని కింద వైఎస్ఆర్ చేయుత పథకం కింద రిలీజ్ చేసినట్టు. వైఎస్ఆర్ చేయుత కింద ఎంత ఇవ్వాలి, మనకి 75,000 రూపాయలు ఇవ్వాలి. ఓకేనా? రైట్, కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం కూడా అంతే ఇస్తారు, కానీ అది 18,000 ఇవ్వరు, 15,000 ఇస్తారు అవి. ఓకేనా? సో కాపు నేస్తాం కింద అయితే 75,000 అండ్ నెక్స్ట్ ఈబీసీ నేస్తాం కింద అయితే 45,000 రూపాయలు ఇస్తారు, కానీ అది 15,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడైతే ఇది ఎంత, 18,750, ఇది వైఎస్ఆర్ చేయుత కింద. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇందులో ఈబీసీ కవర్ చేయలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్నే కవర్ చేశారు. కాపు వాళ్ళకి వైఎస్ఆర్ కాపు నేస్తామని ఉంది, ఈబీసీ నేస్తామని కూడా ఉంది. సో అది వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఇందులోకి రారు. ఆటోమేటిక్గా ఇక్కడ ఎవరున్నారు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇది కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మాత్రమే ఇలా ఎలిజిబుల్ అవుతారు. దేని కింద, వైఎస్ఆర్ చేయుత కింద. వైఎస్ఆర్ చేయుత కింద మనకి ఇది ఎలిజిబుల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి 2020లో స్టార్ట్ చేయడం జరిగింది, ఆగస్టు 2020లో. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా. ఈ వైఎస్ఆర్ ఆసరా కింద ఏంటిదంటే, ఆసరా అనేది ఎప్పుడవుతావు, ఆసరాన్ని నీకు ఎప్పుడు అవసరం అవుతుంది, నీకు ఆసరా అంటే ఏంటి సపోర్ట్, నీకు సపోర్ట్ ఎప్పుడైతుంది, నువ్వు అప్పుల పాలైనప్పుడు సపోర్ట్ అవుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే లోన్స్ తీసుకున్నారో, ఎస్ఐజీస్ అంటాం కదా, స్వయం సహాయక సంఘాలు అంటాం కదా మనకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని లోన్స్ తీసుకున్నాయి. చాలా వరకు ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏం చేస్తే లోన్స్ తీసుకున్నాయి. లోన్స్ తీసుకున్నప్పుడు జగన్ అన్న, సో మనకి ఎలక్షన్లో ఉన్నప్పుడు ఎలక్షన్లో ఏం చేశారంటే హామీ ఇవ్వడం జరిగింది, ఈ లోన్స్ అన్నీ కూడా మాఫీ చేస్తాము, స్వయం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకున్న లోన్స్ అన్నింటిని కూడా మాఫీ చేస్తాము, మేమే కడతామని చెప్పడం జరిగిందనమాట. సో అందువల్ల అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, అప్పుడు ఉన్నటువంటి మొత్తము అమౌంట్ ఆఫ్ ద మనీని అంతా కూడా గవర్నమెంటే కట్టడానికి పూనుకుంది. సో కాబట్టి దీంట్లో రోజు రోజు కొంచెం, ఫేజ్ 1 కింద 6,992 కోట్లు, ఫేజ్ 2 కింద ఎంత, 27,000 కోట్లతోటి మొత్తం కూడా, సారీ ఇది మొత్తం టోటల్ అమౌంట్ అయితే 27,000 కోట్లు, మొత్తం 27,000 కోట్లు అనేది మేము రీఎంబర్స్ చేసేస్తాము. అంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏం చేశారు, లోన్స్ తీసుకున్నారు. ఈ లోన్స్ అనేది ఎవరు కడతారు, ఇప్పుడు గవర్నమెంటే కట్టేస్తారు అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇప్పటినాటికి ఏప్రిల్ 2019 నాటికి ఎంత లోన్ తీసుకొని ఉంటే అంత, ఎందుకంటే ఎలక్షన్ ర్యాలీలో అది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఏప్రిల్ 2019 నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకున్న లోన్స్ అన్నింటిని కట్టాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తరపు నుంచి, ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ద లోన్స్ ఆర్ రీపెయిడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అదే మనకి సంబంధించింది, ఇది వైఎస్ఆర్ ఆసరా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకున్నటువంటి లోన్స్ని గవర్నమెంటే రీఎంబర్స్ చేస్తుంది. ఎవరికి, బ్యాంక్స్కి. చూడండి, టు ఎండ్ ద వైఎస్ఆర్ ప్రోగ్రామ్ ప్రపోజెస్ టు రీఎంబర్స్
reimburse the entire outstanding bank loan of the what? Women self-help groups as an 11th April 2019. 11th April 2019 నాటికి వాళ్ళు తీసుకున్న లోన్స్ అన్నిటిని గవర్నమెంట్ పే చేస్తుంది, ఎంతన ఉంటుంది అమౌంట్ అనేది. సో కాబట్టి మనకి 11th April 2019 నాటికి దాదాపు తీసుకుంటే మనకి 25,571 crore అనేది ఇప్పటివరకు పూర్తిగా కట్టడం జరిగింది. సో 78,00,000 మహిళా మహారాణులు ఇంద, సో 7.98 అంటే 8,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో ఎంతమంది రిజిస్టర్ అయినారు, దాదాపు 79,00,000 మంది మహిళలు రిజిస్టర్ అయినారు మనకి. 7.9 గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా? 7.9 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ 7.9లో ఎంత, 79,00,000 మంది ఉమెన్ ఉన్నారు. ఇంతమంది మనకి వైఎస్ఆర్ ఆసరా కింద అప్పట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ సెటిల్ చేసింది అనమాట, మొత్తం కూడా గవర్నమెంట్ బ్యాంకుకి కట్టేసింది మనకి. నెక్స్ట్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ. ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ కూడా ఎవరికి, మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ తీసుకుంటారు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఫ్రీగా తీయవు కదా, బ్యాంక్స్ ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాయి. ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎలా ఉంటుందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏంటిదంటే దీన్ దయాల్, సో దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనే స్కీమ్ ఉంది, ఓకేనా? దీన్ దయాల్ అంత్యోదయ యోజన. సో ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన కింద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తుంది. ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇస్తుంది, రైట్? ఈ 7% ఎవరు కట్టాలి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కట్టాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ 7% కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదమ్మా, ఈ 7% కూడా నేనే కడతానని చెప్పినాడు. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? మొత్తం 7% కడితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉమెన్ వాళ్ళకి 0. సో ఈ 7% అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 0%కి వెళ్తుంది. కానీ ఈ 7% ఎవరు భరించాలి మరి? ఈ 7% అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భరిస్తుంది. సో అలా ఇప్పటివరకు దాదాపు ఎంత, 69 crore అంటే అంత ఇంట్రెస్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టిందనమాట. మహిళలకు ఫ్రీగానే వస్తున్నాయి. కానీ ఆ ఫ్రీగా ఎందుకు వస్తున్నాయంటే గవర్నమెంట్ ఏం భరిస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ని భరిస్తుంది గవర్నమెంట్, 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ని. సో అలా ఇప్పటివరకు మనకి గవర్నమెంట్నే భరించింది. కానీ దీనివల్ల ఏమైందట అంటే మహిళలకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్రీ ఉంది కాబట్టి మహిళలు అనే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తీసుకున్న లోన్స్ని ఇమీడియట్గా రీపేమెంట్ చేస్తారు వాళ్ళు. అందువల్ల మనకి ఏంటంటే ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి తగ్గిపోయినాయి. మొండి బకాయిలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఏమైనా తగ్గిపోయినాయి, ఇమీడియట్గా రీపే చేస్తున్నాం మనం. చూడండి, అవుట్ స్టాండింగ్ ఎన్పిఎస్. ఎన్పిఎస్ అంటే ఏంటిది? 90 రోజుల పాటు లోన్ కట్టలేము అనుకో, అప్పుడు ఉన్న లోన్ ఏమంటాం? సో 90 రోజుల పాటు రీపేమెంట్ చేయకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ అంటాం మనం, ఓకే? సో అలా చూసుకుంటే మనకి 18.6% డ్రాస్టికల్లీ రెడ్యూస్ ఉంటుంది, వాట్ 0.17%. చూడండి, 18% లోన్ ఎగబెట్టేవాళ్ళు ఇంతకుముందు, 18% మంది మహిళలు లోన్ కట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎంతకు పడిపోయింది? 0.17%కి పడిపోవడం జరిగింది. ఎందువల్ల? ఈ సున్నా వడ్డీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి బడిని తగ్గిపోయింది కాబట్టి గవర్నమెంట్ భరిస్తుంది వడ్డీని కాబట్టి వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంటే కదా పే చేయడం, ఎంత తీసుకున్నారో అంత పే చేయాలి అంతే కదా యూజ్ చేసుకున్నప్పుడు. సో 1.017కి పడిపోయింది. నెక్స్ట్ పాల వెల్లువ. సో దీని ద్వారా ఏంటి, ఆవులు ఈ పాల వెలువ కింద మనకి ఏంటి రకరకాల ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పాల ఉత్పత్తిని పెంచడం కోసం అలా 26 crore తోటి పెంచడం, దాని ద్వారా మనకి 3.6 lakh యొక్క మహిళా మహారాణిస్ యొక్క ఏంటి ఇన్కమ్ లెవెల్ అనేది పెరిగింది అని చెప్తుంది. ఏ స్కీమ్ ద్వారా? జగనన్న పాల వెలువ స్కీమ్ ద్వారా, ఓకేనా? అట్లాగే ఉమెన్ కోసం దిశా మొబైల్ యాప్ దీన్ని 1 crore, మోర్ దాన్ 1 crore మెంబర్స్ దిశా మొబైల్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అట్లాగే దిశా పెట్రోల్ వెహికల్స్ని మనం మూవ్ చేస్తున్నాము. అట్లాగే 26 జిల్లాలలో ఏం చేస్తాం, దిశా పోలీస్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది దేనికి, మహిళలు మహారాణులు అనే దాని కింద చదివినాం ఇవన్నీ కూడా. దీని కింద, సో దీనికి అమ్మ ఒడి ఇవన్నీ కూడా ఏంటిది, మహిళా ఆంధ్ర. సో మన మహిళ మహారాణుల ఆంధ్ర. సో దీని కింద, సో ఈ జగనన్న అమ్మ ఒడి కానీ, సో ఈ ఫీమేల్కి హెల్ప్ చేసేటి కదా వైఎస్ఆర్ చయిత కానీ, ఓకే వైఎస్ఆర్ ఆసరా కానీ, ఇవన్నీ కూడా ఉమెన్కి హెల్ప్ చేసేటి, ఇవన్నీ ఉమెన్కి సంబంధించిన స్కీమ్స్. సో దాని కింద ఇవన్నీ మనం చదవడం జరిగింది, చిన్న వడ్డీలు ఇవన్నీ కూడా, ఓకేనా? నెక్స్ట్ అన్నపూర్ణ ఆంధ్ర. అన్నపూర్ణ అంటే వ్యవసాయమే కదా, అన్నపూర్ణ అంటే ఏంటిది, ఇక్కడ మనకు వ్యవసాయానికి సంబంధించిందే కదా. సో కాబట్టి నెక్స్ట్ అన్నపూర్ణ అన్న కింద ఆంధ్ర కింద మనం చూసుకుంటే దీని కింద అన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. వ్యవసాయం అంటే క్రాప్స్ కానీ హార్టికల్చర్ కానీ నెక్స్ట్ ఫిషరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్కీమ్స్ అనేవి దీని కింద ఉన్నాయి. దీని కింద అన్నపూర్ణ ఆంధ్ర కింద కవర్ చేయడం అనేది జరిగింది. సో మీ అందరికి తెలుసు ఫస్ట్ స్కీమ్ ఏంటిది, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. పిఎం కిసాన్ అనేది ఎవరిది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందా లేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది ఎప్పుడు, ఇది 2018 డిసెంబర్లో స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కిసాన్ కింద ఎంత ఇస్తా, సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది, 6,000 per year పర్ ఫ్యామిలీ, అవునా? ఒక ఫ్యామిలీకి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎంత ఇస్తుంది మనకి, 6,000 రూపాయలు అనేది ఇస్తుంది ఒక సంవత్సరానికి. దేని కింద, పిఎం కిసాన్ కింద. పిఎం
కిసాన్ కింద. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ స్కీమ్ని వాడుకుంటుంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంకా 7500ని కలుపుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏంటిది ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా 7500 రూపాయలని కలుపుతుంది. సో ఈ 7500 రూపాయలు ప్లస్ ఈ 6000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6000 మొత్తం కలిపి 13500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మనకి. 13000 సో 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని సో ఒక రైతుకి అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి అని ఉండే సంబంధం లేదు. సో రైతు అయితే సరిపోతుంది. ఆ రైతుకి 13500 రూపాయలు అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని స్కీమ్ మనకి 15 అక్టోబర్ 2019 రోజు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎంత ఇస్తారు మనకి, 13500 రూపాయలు పర్ ఫ్యామిలీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సిన్స్ 2019 వరకు ఇది ఒక సంవత్సరానికి ఎవరికి, ఒక ఫ్యామిలీకి, అగ్రికల్చర్ ఫ్యామిలీకి, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి అని ఉండేది మనకి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే ఇప్పటివరకు దాదాపు 33000 కోట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మనకి రాజన్న బడ్జెట్లో చెప్పినాడు. ఎంత, 33000 కోట్లు. దాని కింద పిఎం రైతు భరోసా కింద సో 33000 కోట్లను డిస్పర్స్ చేసినట్టు చెప్తున్నాడు. సో దాంట్లో 53 లక్షల మంది రైతులు ఉన్నారు. దాంట్లో 53 లక్షలకి రైతులకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ 53 లక్షలలో కౌలు రైతులు, 160000 మంది కౌలు రైతులు ఉన్నారు. అట్లాగే పోడు పట్టా భూములు చేసుకుంటున్న వాళ్ళు, ఫారెస్ట్ ఏరియాలో మనకి పోడు పట్టా భూములు చేసుకున్న వాళ్ళు 93000 మంది ఉన్నారు. 93000 మంది పోడు పట్టాలు. సో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా మనకి పోడు పట్టాలు చేసుకునే వాళ్ళు. అండ్ నెక్స్ట్ 1.6 లక్షల మంది ఎవరు, కౌలు రైతులు ఉన్నారు. మొత్తం మనకి 33000 కోట్లను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎంత, 33000 కోట్లు అనేటివి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 33300 కోట్లని మనకి ఇవ్వడం జరిగింది. సో ఎంతమందికి, 53.53 లాక్ ఫార్మర్స్కి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటివరకు. ఓకేనా, సో ఎగ్జామినేషన్ మొన్న ఇది వెరీ బేసిక్ క్వశ్చన్, మొన్న యాన్యువల్ హస్బెండరీ దాంట్లో కూడా అడగడం జరిగింది. పిఎం రైతు భరోసా కింద ఎంత అమౌంట్ ఇస్తారని అడగడం జరిగింది. ఎంత, 13500. బేసిక్ క్వశ్చన్, మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇందులో స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంత, 7500, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత, 6000. అందుకని ఇక్కడ పేర్లో ఇది వాడిండ్రు, లేకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తే ఇది వాడడానికి అవకాశం లేదు. వారి సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు ఇస్తాడు అన్న క్రెడిట్ ఇయ్యడు కదా. సో కాబట్టి వాళ్ళకి కూడా 6000 రూపాయలు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వైఎస్ఆర్ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్. సో వైఎస్ఆర్ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది దేనికి సంబంధించిన, క్రాప్ ఇన్సూరెన్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీన్ని స్టార్ట్ చేసింది. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. పిఎం అంటే ప్రధానమంత్రి, ఫసల్ అంటేది క్రాప్, బీమా అంటే ఏంటిది ఇన్సూరెన్స్ కదా. సో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసిందమ్మా. ఎప్పుడంటే జనవరి 2016లో సంక్రాంతి టైంలో స్టార్ట్ చేసింది. ఏది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఏంటిదంటే, జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అనేది మనకి ఇన్సూరెన్స్ షేర్ చేస్తాయి. అయితే రైతు కూడా కొంచెం ఇన్సూరెన్స్ కట్టాలి దీంట్లో. అయితే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది కదా, దీంట్లో ఇన్సూరెన్స్ కట్టాలంటే మనం ప్రీమియం ఉండాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ప్రీమియం కడుతుంది, స్టేట్ గవర్నమెంట్ కొంచెం ప్రీమియం కడుతుంది, ఫార్మర్ కూడా కొంచెం ప్రీమియం కడతాడు దీంట్లో. సో ఈ ఫసల్ బీమా యోజన 2016లో స్టార్ట్ చేసిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఫార్మర్ ముగ్గురు ప్రీమియం కడతారనమాట కొంచెం కొంచెం. అయితే వీళ్ళదే ఉంటుంది ఎక్స్ట్రా మొత్తంలో. దాదాపు ఒక 98% ఆఫ్ ద ప్రీమియం వీళ్ళే కడతారు. ఎవరు, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్. ఒక 2% వరకు ఎవరు భరించాల్సి ఉంటుంది, ఫార్మర్ భరించాల్సి ఉంటుంది. మీకు షార్ట్ కట్లో చెప్తున్నా, ఓకేనా దీనికి. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ రైతు కూడా ఆ 2% కూడా ఎందుకు కట్టడం, అది కూడా మనమే కడితే అయిపోద్ది కదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఈ ఫార్మర్స్ ఏదైతే ఉందో ఈ ఫార్మర్స్ కూడా ఇంకా కట్టాల్సిన అవసరం లేదు, ఈ ఫార్మర్స్ కూడా ఇప్పుడు ఎవరు భరిస్తారు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనట్టు, ఫ్రీగా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది షేర్ ఎట్లా తీసుకోవాలి, మన షేర్ కదా అది, మన హక్ అది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్ని మనం వాడుకుంటాం. ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, మొత్తం మీరు రైతులు ఏం చేయొద్దు, నేనే మొత్తం కడతాను చెప్తుంది గవర్నమెంట్. సో ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్కి ఏమైనట్టు, ఫ్రీగా వచ్చినట్టే కదా. సో కాబట్టి అందువల్ల వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనే ఉద్దేశం ఇది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇట్లా ఫ్రీగా మొత్తం అని చెప్పాం కదా, స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఫ్రీగా ఎంటైర్ రైతులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం మంది రైతులకి ఫ్రీగా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి రాష్ట్రం భారతదేశంలో ఇంకేది లేదు, ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా లేదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఓన్లీ స్టేట్ విచ్ ప్రొవైడ్స్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ టు ద వాట్ ఎంటైర్ ఫార్మింగ్ కమ్యూనిటీ. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాల్సిన. ఇప్పుడు ఈ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద మనకి ప్రీమియం కట్టాలి. ప్రీమియం కడితే అప్పుడు ఏమైతే, పంట లాస్ అయితే అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, క్లెయిమ్ చేయొచ్చు కదా. మనం హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టమా అమ్మ, ఇట్లా కూడా ప్రీమియం కట్టాలి. కాకపోతే ఇక్కడ ప్రీమియం కూడా ఎవరు కడుతున్నారో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కట్టేస్తుంది, రైతులకి కట్టాల్సిన అవసరం లేదు. సో కాబట్టి 7800 కోట్ల నుంచి దాదాపు ఇప్పటివరకు మనకి ఇంత 55.5 లక్షల ఫార్మర్ అకౌంట్స్కి మనకి ఇంతవరకు ఏంటిది, సో వాళ్ళకి సెటిల్మెంట్ చేయడం జరిగింది పంట నష్టం వల్ల. ఎందుకంటే మనకు తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో ఏమొస్తాయి మనకి, ఈ సైక్లోన్స్ వస్తుంటాయి మనకి, తప్పదు మనకి.
సో ఇక్కడ సైక్లోన్స్ వల్ల ఎక్కువ మొత్తంలో మనకి ఏం జరుగుతుంటుంది, పంట నష్టం జరుగుతుంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, లేకపోతే చాలా నష్టపోతుంది. ఎందుకంటే మనకి సైక్లోన్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఇలాంటి ప్రాంతాలలో పెద్దగా ఏం రావు. వర్షాలు తక్కువ పడితే డ్రౌట్ వస్తుంది, పంట ఉత్పత్తి తగ్గుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో బీభత్సమే, మొత్తం పంటలే నాశనమైతాయి, చెట్లన్నీ పడిపోతాయి, కొబ్బరి చెట్లు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపల్సరీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, అయితేనే రైతులు బతకగలుగుతారు. సో ఇలా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది మంచిదే. నెక్స్ట్ వైఎస్ఆర్ వడ్డీ పంట రుణాలు సేమ్ 1 లక్ష వరకు సేమ్, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే. సో మనకి సేమ్, మనకి ఇప్పుడు క్రాప్ లోన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు క్రాప్ లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మన క్రాప్ లోన్స్ ఇస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ ప్రపోజ్ చేస్తారు క్రాప్ లోన్. క్రాప్ లోన్స్ జనరల్గా ఎంతవరకు ఇస్తారంటే 3 లక్ష రూపీస్ వరకు ఇస్తారు, ఓకేనా. వీటికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందంటే, సో 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ అనేది నార్మల్ ఇంట్రెస్ట్ రేట్, ఓకేనా. సో క్రాప్ లోన్స్కి జనరల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, 7% అనేది నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. బట్ ఒకవేళ నువ్వు వితిన్ 1 ఇయర్లోనే పే చేసినావు అనుకో, ఓకేనా. సో ఇక్కడ రాస్తున్న కండిషన్ అప్లై వితిన్ 1 ఇయర్, అంటే నువ్వు తీసుకున్న 1 ఇయర్ లోపలలోనే లోన్ రీపేమెంట్ చేసావనుకో, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే నీకు ఇంకా 3% అనేది సబ్వెన్షన్ ఇస్తుంది. అంటే నువ్వు మంచివాడిగిరా నాయన, సో నువ్వు టైంలో పే చేసావు కాబట్టి నీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అని చెప్పేసి 3% సబ్వెన్షన్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. అంటే మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 7%. నువ్వు ఇన్ టైంలో పేమెంట్ చేసావు కాబట్టి 3% నీకు సబ్వెన్షన్. అంటే ఓవరాల్గా నువ్వు ఎఫెక్టివ్గా ఎంత కడతావు, 4% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేటే కడతావు జనరల్గా. ఎప్పుడు పే చేస్తే, వితిన్ 1 ఇయర్. బట్ నువ్వు వితిన్ 1 ఇయర్ పే చేయలేదు, ఆఫ్టర్ 1 ఇయర్, 1 ఇయర్ దాటిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 1 ఇయర్. సో ఆఫ్టర్ 1 ఇయరే దాటిపోయింది, అప్పుడు నువ్వు పే చేయాలి. అప్పుడు పే చేయాలంటే మళ్ళీ నువ్వు 7% పే చేయాల్సి ఉంటుంది. కానీ వితిన్ 1 ఇయర్ పే చేస్తే ఎంత, 4% పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ పే చేస్తే 7%. అయితే ఇప్పుడు అన్న ఏం చెప్తున్నారంటే, ఈ పథకం కింద జనరల్గా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే 1 లక్ష వరకు లోన్ తీసుకుంటారో, ఎవరైతే 1 లక్ష వరకు లోన్ తీసుకుంటారో, ఆ 1 లక్ష వరకు 1 లక్ష రూపీస్ వరకు ఎవరైతే క్రాప్ లోన్స్ తీసుకుంటారో, సో క్రాప్ లోన్ తీసుకుంటే గవర్నమెంట్ ఎట్లా 1 ఇయర్లోనే పే చేస్తారు. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత పే చేస్తే గవర్నమెంట్కే బర్డెన్ కదమ్మా ఇంట్రెస్ట్ రేటు. అందుకోసం గవర్నమెంట్ 1 ఇయర్లోనే పే చేస్తుంది. గవర్నమెంట్ 1 ఇయర్లోనే పే చేస్తుంది అంటే ఎంత, 4%. ఈ 4% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్కి వస్తాయి అనమాట మనకి. ఎందుకంటే 1 ఇయర్ లోపల పే చేయకపోతే గవర్నమెంట్కి లాస్ అవుతుంది, 3% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి, రైట్. సో అందువల్ల 4% పే చేస్తారు జనరల్గా. అందువల్ల ఈ 4% ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, ఈ 4% ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి జనరల్గా, ఫార్మర్ తీసుకుంటుండే కాబట్టి ఫార్మర్ కట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ 4% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ని నేనే కడతా, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద వాట్ ఫార్మర్. సో ఫార్మర్ తీసుకుంటున్నాడు లోన్, కానీ నువ్వు కట్టకు నాయన, నీవు ఆల్రెడీ కష్టాలలో ఉన్నావు అన్నదాదా, నువ్వు కట్టకు, నీ తరపు నుంచి నేనే కడతా అని చెప్పేసి ఈ ఇంట్రెస్ట్ రేట్ని కూడా ఎవరు కడుతున్నారు మనకి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే భరిస్తుంది అనమాట జనరల్గా. అర్థమవుతుందా కాన్సెప్ట్ ఇది, దీంట్లో ఉన్న కాన్సెప్ట్. ఇంటెండెడ్ టు ప్రొవైడ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ టు ద క్రాప్ లోన్స్ అప్ టు 1 లక్ష వరకు. సో వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు ఖరీఫ్ 2019 నుంచి స్టార్ట్ అయింది, హ్యావ్ గవర్నమెంట్ హ్యాస్ క్రెడిటెడ్. చూడండి, గవర్నమెంట్ హ్యాస్ క్రెడిటెడ్ 14,035 కోట్లు అనేది దాదాపు ఇంతమంది ఫార్మర్స్కి క్రెడిట్ చేసిందంట. అంటే 1,418,035 కోట్లు అనేది దేనికి క్రెడిట్ చేసినట్టు, దేనికి పోయినట్టు, ఇవన్నీ కూడా ఈ 4% ఆఫ్ ద ఇంట్రెస్ట్ కట్టడానికి పోయినట్టు. అర్థమవుతుందా జనరల్గా అయితే అంత ఎవరు పే చేయాలి, రైతులు పే చేయాలి. కానీ ఇక్కడ రైతులు పే చేయాల్సిన అవసరం లేదు, సో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే పే చేస్తుంది. క్లారిటీ ఉంది కదా ఏం చెప్తున్నాను. మళ్ళీ ఆకీస్ పాక్ పాకీస్ ఆ ఉపేంద్ర సినిమాలాగా సగం అర్థమై అర్థం కాకట్లా ఏం లేదు కదా, రైట్. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు మీకు అందరికీ తెలుసు, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. రైతు భరోసా కేంద్రాలు ఈజ్ నథింగ్ బట్ 2019లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది, అక్టోబర్ 2019లో. దిస్ ఇస్ ద వాట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద వాట్ ఆల్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. సూపర్ మార్కెట్ అన్నమాట ఇది, అగ్రికల్చర్కి సంబంధించి సూపర్ మార్కెట్. వ్యవసాయం చేయడానికి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ, ఇక్కడ ఆర్బీకేస్. సో షార్ట్కట్లు ఏమంటాం, ఆర్బీకేస్ రైతు భరోసా కేంద్రాలు. సో ఈ రైతు భరోసా కేంద్రాలని వరల్డ్ బ్యాంకు కూడా పొగిడిందని చెప్పినాం. అలాగే నీతి ఆయోగ్ యొక్క 75 బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయింది ఏంటిది, రైతు భరోసా కేంద్రాలు. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సూపర్ మార్కెట్లకు తన్ని ఉంటాయి కదా, అట్లానే ఇది కూడా ఒక సూపర్ మార్కెట్ టైప్ అనమాట. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, హైరింగ్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఆల్ డీటెయిల్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి మనకి తేడా రైతు భరోసా కేంద్రాలు. దాదాపు ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని అడుగుతాడు, అది ఇంపార్టెంట్, ఓకేనా. అకార్డింగ్ సో మనకి రాజన్న బడ్జెట్లో ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల సార్ ఇస్టాబ్లిష్ అని చెప్తున్నాడు. ఇట్ ఇస్ అ వన్ స్టాప్ సెంటర్స్ ఆర్ట్ అని చెప్పేసి అవి ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు, అన్న కూడా మెన్షన్ చేశాడు. చూడండి, ఇట్ హ్యాస్ బీన్ క్లెయిమ్డ్ బై ద వాట్ నీతి ఆయోగ్ యాజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఎమ్యులేషన్ బై ద వాట్ అదర్స్, ఓకేనా.
కాబట్టి రైతు భరోసా నీతి ఆయోగ్ పొగిడింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 2019లో స్టార్ట్ అయిన మన రైతు భరోసా అనేటివి దాదాపు ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని అడగవచ్చు మనకి. సో 10,778 ఏమున్నాయి మనకి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. సో రైతు భరోసా కేంద్రాలు ఇవన్నిట్లను ప్రొవైడ్ చేస్తారు మొత్తం ఆల్. అందుకే ఏమన్నాడు వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పాము దీనికి రైతు భరోసా కేంద్రాలు. సో కాబట్టి నంబర్ ఇంపార్టెంట్ అమ్మ, 10,778 ఏమున్నాయి రైతు భరోసా కేంద్రాలు అనేటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రైస్ స్టెబిలైజేషన్. ప్రైస్ స్టెబిలైజేషన్, స్టెబిలైజేషన్ అంటే ఏంటిది? స్థిరీకరించడం కదా. ఎప్పుడు స్థిరీకరణ, ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు స్టెబిలైజేషన్ చేయాలి. ఎప్పుడు మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు, మార్కెట్లో యొక్క పంటల ధరలు అనేవి హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు, అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది మనకి కొంటుంది అనమాట. సో అలా మనకి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది 3,000 కోట్లతోటి మనకి 2019లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. 2019లోనే తీసుకొచ్చింది 3,000 కోట్లతోటి. ఎప్పుడైతే మనకి సో మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ తక్కువగా ఉంటుందో, ఎంఎస్పి కన్నా, సో ఎంఎస్పి కన్నా తక్కువగా ఉంటుందో అప్పుడు గవర్నమెంట్ అనేది దీన్ని ఉపయోగించుకొని మనకి పంటల్ని కొంటుంది అనమాట. అలాగే గవర్నమెంట్ అనేది సో ఈ ఫార్మర్స్కి ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వడానికి కోసం 1907 అనే ఒక నంబర్ని కూడా రాయడం జరిగింది. మార్కెట్లో పంటల ధరలు పడిపోయినప్పుడు దీని నుంచి ఉన్నటువంటి ఫండ్స్ ఉంటాయి కదా, ఈ ఫండ్ను తీసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి పంటల్ని కొనడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చిల్లీ కానీ, టర్మరిక్ కానీ, ఆనియన్, స్వీట్ ఆరెంజ్ ఇలాంటి వాటిని, జనరల్గా మన టొబాకో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొనడం జరిగింది. సో ఆరెంజ్ ఇలాంటి అన్నిట్లవి కూడా ఉంటాయి జనరల్గా. ఓకేనా, రైట్. సో ఇది ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ పాయింట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంఎస్పి అనేది 22 క్రాప్స్కి అందిస్తుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అందించే 22 క్రాప్స్కి కనీస మద్దతు ధర. ఎంఎస్పి అంటే ఏంటిది? మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది 22 క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇష్యూ చేస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇష్యూ చేస్తుంది. అలాగే కొన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న చూడండి, ఇప్పుడు చిల్లీస్ కానీ, టర్మరిక్ కానీ, ఆనియన్ కానీ వీటికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండదు. అంటే మార్కెట్లో ఎంత ఉంటే ఎంత కొంటే అంత అమ్మేయాలి. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటిది? కరెక్ట్ ఫిక్స్ చేస్తారు ధర, అంతకే అమ్మాలి. అంతకన్నా తక్కువ అమ్మకూడదు. అంతకన్నా తక్కువ పడిపోయింది అనుకో అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంటే కొనాల్సి ఉంటుంది. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి నేను షార్ట్కట్లో చెప్తున్నా. యాక్చువల్ మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటేనే మినిమం 40 నిమిషాలు పడుతుంది. ఓకేనా. సో మనము ఎప్పుడు తీసుకుందాం ఇవన్నీ కూడా మీరు ఎకనామిక్ కోర్సులో ఉంటుంది. మీకు ఎకనామిక్ ఇప్పుడు గ్రూప్ 2లో మెయిన్స్లో ఉంది కాబట్టి అప్పుడు నా కోర్స్ పర్చేజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఎకనామిక్ కోర్సులో అన్ని డీటెయిల్గా ఉంటాయి. అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము బడ్జెట్ మాట్లాడుతున్నాము. ఓకే. సో అలా నా ఎంఎస్పి క్రాప్స్కి అండ్ ప్లస్ ఏంటిది, నాన్ ఎంఎస్సి క్రాప్స్కి రెండిట్లకు కూడా ఉంటుంది అనమాట. ఏది? ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ని. ఇప్పుడు వీటికి చిల్లీస్ కానీ, టర్మరిక్ కానీ వీటన్నిటిలో కూడా ఎంఎస్పి అనేది లేదు. ఎంఎస్పి అనేది లేదు. గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రొవైడ్ చేయదు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలా అందుకోసమే ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ పెట్టింది 3,000 కోట్లు. ఏ పంటలకైనా సరే, సింపుల్గా చెప్పాలంటే స్టోరీ అంతా పక్కన ఉంటుంది. ఏ పంటలకైనా ధర పడిపోతుంది, రైతులకు లాభాలు రావట్లేదంటే లాభాలు వచ్చే విధంగా గవర్నమెంట్ ఉంటుంది. అంతే, ఒకటే లైన్లో చెప్పాలంటే. దానికోసం 3,000 కోట్లను పక్కన పెట్టింది. అర్థమైందా? ఏ పంట అయినా సరే, అది ఎంఎస్పి పంటనా, నాన్ ఎంఎస్పి పంటనా, ఏం లేదు. ఏ పంట అయినా సరే రైతులకు లాభాలు లేవు, నష్టపోతున్నారు రైతులు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తే నిర్ణయం తీసుకుంటుంది, కొంటుంది. 3,000 కోట్లు ఉన్నాయి అట్లా పెట్టినారు, వీటిని తీసి అలాకి వెళ్ళి రైతులకు లాభాలు వచ్చినట్టు కొంటారు. అంతే ముచ్చట. దేని గురించి? ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. నెక్స్ట్, 9 గంటల పాటు ఏమి ఇస్తున్నారు? అన్ఇంటర్ప్టెడ్ పవర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 19 లక్షల మంది అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పటివరకు మనకి ఆ పవర్ బిల్ అనేది ఎవరు కడతారు? మరి గవర్నమెంటే కట్టాలి కదా. సో కాబట్టి 37,374 కోట్ల పవర్ బిల్ అనేది ఎవరు కట్టడం జరిగింది? గవర్నమెంటే భరిస్తూ ఉంది. నెక్స్ట్, వైఎస్ఆర్ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్. సో ఈ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్ ఎందుకంటే మనకి సో ఈ సీరియస్ ఫేక్ కానీ, ఇన్ఫీరియర్ కానీ, స్ప్యూరియస్ అగ్రికల్చర్ సీడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా డూప్లికేట్ వస్తున్నాయి కదా, అవన్నీ టెస్ట్ చేయడానికి కోసం. సీడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు డూప్లికేట్ వస్తున్నాయి. ఎందుకంటే సీడ్ అనేది సరిగ్గా ఉండాలి. ఎందుకంటే సీడ్ అనేది కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ ద సీడ్ ఉందనుకోండి, కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ ద సీడ్ వల్లనే మన 20% ఆఫ్ ద ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఈల్డ్, సో పంట యొక్క దిగుబడి 20% ఆఫ్ ద ఈల్డ్ అనేది మనకి దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. దీనిపైన మనకి క్వాలిటీ ఆఫ్ ద సీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ద సీడ్ లేకపోతే ఉండదు. అందువల్ల సీడ్ టెస్ట్ చేయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు 160 వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ని పెడదామని ప్రపోజ్ చేసింది. ఎంత? 160. దాంట్లో 147 అనేది రూరల్ కాన్స్టిట్యున్సీస్ లోపల, అది 11 అనేటివి డిస్ట్రిక్ట్ లెవెల్ లోపల, అండ్ 4 అనేది ఇంకా పెద్ద పెద్ద రీజనల్ సెంటర్స్ని పెడదామని నిర్ణయం తీసుకుంది. 4 రీజనల్ సెంటర్స్, 11 ఏంటిది మనకి డిస్ట్రిక్ట్ లెవెల్స్ లోపల, మిగతావన్నీ కూడా రూరల్ కాన్స్టిట్యున్సీస్లో. ఎందుకంటే అగ్రికల్చర్ అక్కడనే ఉంటుంది కదా, అలా పెడదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎన్ని పెట్టారు మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చింది? ఎంత? 127. ఇప్పటివరకు పెట్టిన ఎంత? 127 మాత్రం అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేది పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఫేక్ యొక్క సీడ్స్ని కానీ, ఫేక్ పెస్టిసైడ్స్ కానీ, డూప్లికేట్ ఫెర్టిలైజర్స్ని కానీ, అడల్టరేటెడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపట్టడానికి కోసం. ఒకవేళ టార్గెట్ అయితే 160,
147 అనేది రూరల్ ఏరియాస్లో, 11 అనేటివి ల్యాబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, 4 అనేటివి రీజనల్ లెవెల్లో పెట్టడాలని అనుకున్నారు. బట్ మరి రీజనల్ లెవెల్ అంటే పెద్దవి అనమాట. ఇట్లా రీజనల్ లెవెల్, రీజనల్ లెవెల్స్ అన్నీ 4, డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టాలనుకునేది 11. ఇక కాన్స్టిట్యూన్సీస్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి మనకి? 147 అంటే ఒక్కొక్క రూరల్ కాన్స్టిట్యూన్సీకి ఒకటి అనమాట. అట్లా ఇలా ఉంటాయన్నమాట పెద్ద రీజనల్ అండ్ డిస్ట్రిక్ట్ ఇలా పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నైనా జస్ట్ 127 మాత్రమే ఇప్పటివరకు ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ జరిగినట్టు మనకి గవర్నమెంట్ అనేది డాక్యుమెంట్లో చెప్తుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ యంత్ర సేవ అంటున్నాం. యంత్ర సేవ అంటే మిషన్స్, ఏవైతే అగ్రికల్చర్లో వాడే మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ ఏం ప్రొవైడ్ చేయాలి? సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు హార్వెస్టర్ కావాలి, హార్వెస్టర్ కావాలంటే నేను హార్వెస్టర్ని కొనగలనా? కొనలేను కదా. దాన్ని ఏం చేయాలి? రెంట్కి తీసుకోవాలి. ఇప్పుడు ట్రాక్టర్ అంటే అందరూ కొనుక్కుంటున్నారు, కొంతమంది ట్రాక్టర్ కూడా కొనుక్కోలేరు. ట్రాక్టర్ కొనుక్కోవడం ఏం చేస్తారు? ట్రాక్టర్కి రెంట్ ఇచ్చి పొలాన్ని దున్నించుకుంటాడా లేదా, దానికోసం తీసుకొచ్చిందే ఇదనమాట. మన 26 అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికోసం దాదాపు 2,300 కోట్లు పెట్టి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కొనుక్కొచ్చారనమాట. ఆ ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మనకి రైతు భరోసా కేంద్రాలలో ఉంటాయి. ఆ రైతు భరోసా కేంద్రాలలో వెళ్ళి మనం ఏం చేసుకోవచ్చు? వాటన్నింటిని కూడా రెంట్కి తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల ఏంటిది, ఈ యంత్ర సేవా స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల గవర్నమెంట్ అనేది మనకు కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కూడా మనకి అక్కడ అవైలబిలిటీ ఉంటే మనము తీసుకోవచ్చు అనమాట. ఏం చేయొచ్చు? మనం రెంట్కి తీసుకుని వాటిని వాడుకోవడానికి, హార్వెస్టర్స్ కానీ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నాయి, డ్రోన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏం చేయొచ్చు? రెంట్కి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హార్టికల్చర్కి సంబంధించి, పండ్ల తోటల పెంపకానికి సంబంధించి కనుక తీసుకుంటే మనకి, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది స్టోరేజ్ కెపాసిటీని పెంచిందంట. దాదాపు 2.44 లాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ద స్టోరేజ్ కెపాసిటీని పెంచింది. అట్లాగే మనకి తీసుకుంటే మనకి 462 కలెక్షన్ సెంటర్స్ని, అట్లాగే 85 సోలార్ కోల్డ్ రూమ్స్ని అండ్ 290 ప్యాకింగ్ హౌసెస్ని, ప్యాక్ హౌసెస్ని మనకి పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే డాక్యుమెంట్లో చెప్తుంది. ఇవన్నీ కూడా పంట కోసిన తర్వాత పండ్లు అనేది పాడైపోకుండా వాటన్నింటిని, పండ్లను అన్నింటిని కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలని చెప్పేసి 462 కలెక్షన్ సెంటర్లు, 84 సోలార్ కోల్డ్ రూమ్స్ అట, 2,905 ప్యాక్డ్ హౌసెస్ని అండ్ 2.44 లాక్ మెట్రిక్ టన్స్ను స్టోర్ చేయడానికి కోల్డ్ స్టోరేజెస్ని కూడా మనకు పెట్టినట్టుగా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చెప్తుంది. యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్, జగనన్న పాల వెల్లువ, జగనన్న పాల వెల్లువ. సో దీని కింద ఆవులు గేదెలు ఇస్తారు కదా, వాటిని ఏం చేయాలో? పాలు పిండుకొని అమ్ముకోవాలి. పొద్దున్నే లేస్తాను నేను, అది ఆరోగ్యం మిల్క్ ఉంటుంది కదా, మా ఇంటికి నేనే యజమానురాలు, ఇంత కూడుది, ఇంత తౌడు, ఇంత తింటా, పొద్దున్న లేవగానే పాల వెల్లువ పథకం కింద ఏం చేస్తా, పాలు వెతుకుతా అని చెప్పి. రైట్, సో జగనన్న ఏంటిది? పాల వెల్లువ. జగనన్న పాల వెల్లువ వాళ్ళ ద్వారా 1 లీటర్కి 5 రూపాయలు బెనిఫిట్ వచ్చేది, ఇప్పుడు 1 లీటర్కి 20 రూపాయల బెనిఫిట్ వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఎవరికి? మహిళలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు డైరీని, చిత్తూరు డైరీని అమూల్తో ఒప్పందం చేసుకొని మనకి దాదాపు 385 కోట్లతోటి దాన్ని ఏం చేశారు? రీవైవ్ చేశారు. ఇప్పటికి మనకి సో 5,000 మనకి మనకి బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకి పుంగనూరు క్యాటిల్స్ ఉన్నాయి కదా ఎక్కువ మొత్తంలో. సో ఈ పుంగనూరు క్యాటిల్స్ ఉన్నాయి కాబట్టి పాల ఉత్పత్తి అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో అమూల్ తోటి టైఅప్ అయిపోయి మన చిత్తూరు డైరీని ఏం చేస్తాం, మనకి రీవైవ్ చేస్తామని చెప్తుంది దాదాపు ఇది. నెక్స్ట్ వైఎస్ఆర్ పశు బీమా పథకం, దీని గురించి కూడా నేను చెప్తాను. అట్లాగే నెక్స్ట్ ఏంటిది, వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రాలు 340 ఏంటిది, మొబైల్ అంబులెన్స్. మనుషులకి ఎట్లయితే అంబులెన్సెస్ ఉంటాయో, అట్లాగే వెహికల్స్ కూడా, ఏమన్స్ కూడా, వాటికి కూడా రోగం వస్తాయి కదమ్మా. ఒక ఎద్దుకు కాలు విరిగింది అనుకోండి, ఎద్దుకు కాలు విరిగితే పాపం తీసుకురాగలమా? తీసుకురాలేం కదా, చేయలేం కదా. ఇప్పుడు రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ మా ఎద్దు చనిపోయింది పాపం, కరెంట్ షాక్ కొట్టి. ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. రైట్, సో కాబట్టి అట్లా మనకి ఇప్పుడు వాటికి ఏమన్నా అయితే మనం తీసుకురాలేం కాబట్టి మన అంబులెన్స్ అనేది ఏం చేయాలా? అక్కడికి తీసుకెళ్ళాలి. ఎక్కడైతే అంబులెన్స్ ఏదైతే ఉందో, సో ఆ అంబులెన్స్ని మనం అక్కడికి తీసుకెళ్ళాలి. అందుకోసం ఏమంటున్నాం, 340 ప్రతి పల్లెటూరుకి వెళ్తాయి కదా పాపం, ఆవుకు కానీ గేదెకి కానీ వాటి యొక్క దూడలకు కానీ ఏమైనా అయితే మనం ఏం చేస్తాం, వాటికి ఏం చేయలేం కదా. వాటిని తీసుకురావడం మనకు చాలా కష్టం మనకి. అందుకని ఇవే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇవే యానిమల్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అలా 340 ఏముంటే మనకి మొబైల్, మనకి ఎట్లయితే 108 వస్తుందో వాటికి కూడా ఏముంటే మనకి మొబైల్ వెటరనే అంబులెన్సెస్ అనేటివి సో ఉన్నాయన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ మత్స్యకార భరోసా. మత్స్యకార భరోసా ఏంటిది? చేపలు పట్టడం అనేది మనకి చాలా రోజుల పాటు బంద్ ఉంటుంది కదా, కొన్ని సంవత్సరాల పాటు మనకి, కొన్ని సంవత్సరాలు కదా, కొన్ని నెలలలో ఏముంటాయి మనకి ఎండాకాలం సీజన్లో కానీ, జనరల్గా ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి మనకి జూన్ 14 వరకు జనరల్గా ఏముంటుంది అంటే చెప్పేదగ్గర చేపల సీజన్ అనేది ఉండదు. సో అందువల్ల అదంతా కూడా ఏంటిది, ఫిష్ బ్యానింగ్ పీరియడ్ అనమాట. ఇదంతా కూడా ఏంటిది, ఫిష్ బ్యాన్ పీరియడ్. సో ఈ ఫిష్ బ్యాన్ పీరియడ్లో మనకి రైతులకు ఏం, మనకి చేపకారులు ఎవరైతే ఉంటారో మరి వీళ్ళకి డబ్బులు రావు కదా, అందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 10,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మత్స్యకార భరోసా కింద ఎంత, 10,000 రూపీస్. ఓకే, సో పర్ ఇయర్ ఏ టైం లోపల, ఈ ఫిష్ బ్యాన్ పీరియడ్ లోపల, ఏప్రిల్ నుంచి మనకి జూన్ వరకు చేపలు పట్టడం నిషేధం కాబట్టి ఎప్పుడైతే అప్పుడు గుడ్లు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల అలా. ఓకే రైట్, అది 10,000 రూపాయలు. అయితే ఈ మధ్యన యానిమల్ హస్బెండరీ ఎగ్జామ్ అంటే వాళ్ళకి సంబంధించింది కదా, దాంట్లో ఇది అడిగాడు, వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద డీజిల్ సబ్సిడీ 8 రూపాయలు ఇస్తున్నారా అని అడిగాడు యానిమల్ హస్బెండరీ ఎగ్జామ్లో. మొన్ననే జరిగింది కదా, దాంట్లో డీజిల్ సబ్సిడీ ఎంత ఇస్తున్నాము ఒక
9 లీటర్ 9 రూపాయలు ఒక లీటర్కి ఎంత? సో 9 ఒక లీటర్కి 9 రూపాయల డీజిల్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేని కింద మా అంతకుముందు 6 రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత? 9 రూపాయలు. అండ్ అలాగే ఒకవేళ చేపల వేటకు వెళ్ళి చనిపోతే ఎక్స్గ్రీషియా అనేది ఎంత ఇస్తున్నాం మనం? 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు అనేది దేని కింద? వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే పవర్ సబ్సిడీ అనేది కూడా మనకి తగ్గించే మనకి ఇది పవర్ తారీఫ్ అనేది కూడా మనకి ఏం చేసాం మనం? 3 రూపాయలు 85 పైసల నుంచి ఎంతకి? 1 రూపాయి 50 పైసలకు తగ్గించాం. అంటే 1 రూపాయి 50 పైసలకి వాళ్ళకి ఏమంటారు ఒక యూనిట్కి పవర్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఎవరికి? ఈ ఆక్వాకల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 రూపీ 50 పైసకి ఏముంటుంది మనకి పవర్ తారీఫ్ అనేది ఉంటుంది ఒక యూనిట్కి. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇది అడగచ్చు మళ్ళీ మీకు ఇది 9 రూపాయలు అండ్ ఎక్స్క్రీస్ అయిన వాళ్ళు చనిపోతే కనుక ఎంత మనకి 10 లక్షలు? ఏదో సినిమా ఉంటుంది కదా ఈ మధ్యన విషయం, కేరళది ఏదో ఉంటుంది కదా మా వర్షం గుర్తొస్తుంది రైట్. సో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఏంటిది 2.43 లాక్ ఫిషర్మెన్స్ అనేవాళ్ళు ఇప్పటివరకు బెనిఫిట్ అయినట్టు చెప్తూ ఉంది మనకి. చూడండి, ఇంతకుముందు డీజిల్ అనేది 6 రూపాయలు ఉండేది, ఎంతకు పెంచామను? 9 రూపాయలకు పెంచడం అనేది జరిగింది. అంతకుముందు 4000 రూపాయలు ఇచ్చేవారు చేపలు పట్టే సీజన్ లేనప్పుడు, 10000కు పెంచడం జరిగింది. ఓకేనా? సో పర్ లీటర్ దాదాపు సో 20,000 బోట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 9 రూపాయల లీటర్ సబ్సిడీ. ఇప్పుడు 100 రూపాయలు ఉంది కదా ఆల్మోస్ట్ డీజిల్, అంటే వీళ్ళకి ఎంత ఇస్తారు? 91 రూపాయలు. అండ్ ఎక్స్గ్రీషియా ఫర్ ద వాట్ డెత్ ఆఫ్ ద వాట్ ఫిషర్మెన్ డ్యూరింగ్ ద ఫిషింగ్ వాస్, సో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి వైఎస్ఆర్ సో మత్స్య భరోసా కింద మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం 2019. సో లైవ్ స్టాక్ కంపెన్సేషన్ ఇది కూడా ఇన్సూరెన్స్, గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ తీసుకుంటుంది ఇవన్నింటిలో కూడా. ఒకవేళ ఈ పశువులు అనేవి చనిపోయినాయి అనుకోండి, పశువు చనిపోయింది అనుకోండి, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఆవు మా ఎద్దు రీసెంట్గా చనిపోయిందని షాక్ కొట్టినప్పుడు ఏం చేయాలి? చనిపోయినప్పుడు దాని ఫోటో తీసి గీతో తీసి మనం ఏం చేయాలి? అప్లోడ్ చేయాలి. అదంతా కథ ఉంటుంది కార్ఖాన. ఓకే రైట్. కాబట్టి సో లైవ్ స్టాక్ లాస్ కంపెన్సేషన్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ టు బి అ ప్రియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పినాను. దీంట్లో తీసుకుంటే మనకి ఇప్పుడు చూడండి, ఇందులో ఇండిజినస్ బ్రీడ్ అంటే మన దేశీ ఆవులు, దేశీ గేదెలు ఇవి అనమాట. ఇవి నాన్ డిస్క్రిప్ట్ అంటే ఇవి మనకి ఫారెన్ అనమాట. నాన్ డిస్క్రిప్ట్ అంటే దేశీ కావు, కొంచెం హైబ్రిడ్ వర్షన్ అనమాట అది. సో అలా తీసుకుంటే మనకి వాటన్నిటిలో కూడా ఇప్పుడు దేశీ బ్రీడ్స్ చనిపోయినాయి అనుకోండి 30,000 రూపాయల కంపెన్సేషన్ వస్తాయి. నాన్ దేశీ బ్రీడ్స్ చనిపోయినాయి అనుకోండి 15,000 రూపాయల కంపెన్సేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదే గొర్రెలు మేకలు చనిపోయినాయి అనుకోండి 6,000 రూపాయల కంపెన్సేషన్ అనేది రావడం జరుగుతుంటుంది. మరి ఇది కంపెన్సేషన్ రావాలంటే కౌస్ చనిపోయినాయి అనుకోండి, ఆవులు చనిపోతే ఆవు ఏజ్ అనేది 2 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఒకవేళ బఫెలోస్ అయితే 3 నుంచి 12 సంవత్సరాల మధ్యలో వాటి వయసు ఉండాలి. ఒకవేళ గొర్రెలు మేకలు అయితే ఎంత ఉండాలి? వారికి 6 నెలల వయసు అనేది ఉండాలి. 6 నెలల వయసు అనేది ఉండదు, అప్పుడు కాంపెన్సేషన్ రావద్దు. మాక్సిమమ్ ఒక ఫ్యామిలీకి 1,20,000 రూపాయలు మాత్రమే మనకి కాంపెన్సేషన్ అనేది రావడం జరుగుతుంది, స్పెషల్లీ ఫర్ ద వాట్ షీప్స్ అండ్ గోడ్స్. ఎందుకంటే షీప్స్ అండ్ గోడ్స్ కొన్ని వందల్లో ఉంటాయి, ఒక్కొక్కటికి 50-60 గొర్రెలు ఉంటాయి. మరి 50-60 గొర్రెలకి ఇవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు గవర్నమెంట్ గొర్రె అవ్వాలి, అవునా? అంత ఇవ్వదు. ఎన్ని గొర్రెలైనా చచ్చిపోని ఒక గొర్రెకి ఒకవేళ 6,000 రూపాయలు ఇస్తుంది, 10 గొర్రెలు చనిపోయినాయి అనుకోండి 6,000 రూపాయలు అంటే 60,000 రూపాయలు వస్తాయి, అవునా కదా? కానీ మాక్సిమం ఎంత సీలింగ్ అనేది 1,20,000 రూపాయలు వేస్తాయి. ఎన్ని గొర్రెలనే చనిపోయి 100 చనిపోయి 200 చనిపోయి మాక్సిమం సీలింగ్ ఎంత? 1 లక్ష. ఓకేనా? అలాగే కౌస్ కనుక తీసుకుంటే మనకి ఎంత? 5 కౌస్కి మాత్రమే 1 సంవత్సరానికి కాంపెన్సేషన్ వస్తుంది. అలాగే గొర్రెలు తీసుకుంటేనే 20 గొర్రెలకే రావడం జరుగుతుంది మనకి. ఓకేనా? 20 గొర్రెలు అంటే గంతే పడుతుంది, 1,20,000 కదమ్మా. ఒక గొర్రెకి ఎంత? 6,000 కాదా? 6,000 ఒక గొర్రెకి అన్నప్పుడు ఓకేనా, 8 గొర్రెలు 20 గొర్రెలు, మనం కూడా గొర్రెలు అవుతాం లాస్ట్. ఓకేనా? సో కాబట్టి వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, ఒకవేళ అవి లైవ్ స్టాక్ కూడా చనిపోతే దాని కింద కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సరే వీటి గురించి ఎట్లా మళ్ళీ బడ్జెట్లో ఉంది. సో మనకి ఈ చేపలు పట్టడానికి కోసం ఫిషింగ్ హార్బర్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తా అని చెప్పింది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో 4 దాదాపు ఫేజ్ 1లో 4 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తానని మనకి ఎప్పుడో లాంగ్ బ్యాకే అనౌన్స్మెంట్ చేసింది. 2020లోనే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1,710 కోట్లతోటి 4 ఫిషింగ్ హార్బర్స్ దేంట్లో ఫేజ్ 1లో కడతా అని చెప్పింది. ఒకటి జువ్వల దిన్నే నెల్లూరులో, అండ్ నెక్స్ట్ ఉప్పాడ ఈస్ట్ గోదావరి, అండ్ నిజాంపట్నం గుంటూరు డిస్టిక్లో, అండ్ మచిలీపట్నం ఇక్కడ అంటే ఇప్పుడంటే డిస్ట్రిక్ట్స్ అనే ఇప్పుడు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఇప్పుడంటే కొత్త జిల్లాలు అయిపోయినాయి. మళ్ళీ సార్ అది చెప్పారు అనకండి, ఇప్పుడు మచిలీపట్నమే సపరేట్ జిల్లా అయింది మనకి. సరే అది పెట్టేస్తే నెక్స్ట్ ఇప్పుడు బుడగట్లపాలెం శ్రీకాకుళంలో 2nd ఫేజ్లో, అండ్ పుడిమడక విశాఖపట్నం, అండ్ బియ్యపు తిప్ప వెస్ట్ గోదావరి, అండ్ కొత్తపట్నం ప్రకాశం డిస్టిక్, ఇవన్నిటిలో కూడా మనకి ఏంటి మనకి ఈ ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. సో ఫేజ్ 1లో 4 ఫేజ్ 2లో 4 అనేది. ఓకేనా? ఇప్పుడు కొత్త డిస్టిక్లలో ఎక్కడ ఉన్నాయో మీరు వెతుక్కోండి. సో కాబట్టి ఇవన్నీ కూడా పాత డిస్ట్రిక్ట్స్ ప్రకారం డాటా. ఓకేనా?
ఫిషింగ్ హార్బర్స్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ద కాస్ట్ ఇది మనకి ఇప్పుడు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిందనమాట. సో ఫిషింగ్ హార్బర్స్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ యాజ్ పర్ ద వాట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని చెప్తున్నారు. అలాగే 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము. అలాగే 2000 ఫిష్ ఆంధ్ర రీటైల్ స్టోర్స్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా? సో 26 ప్రతి జిల్లాకు ఒకటి, ప్రతి జిల్లాకు ఒకటి ఏం చేస్తారంట, ఆక్వా హబ్స్ పెడతారంట, చేపల హబ్స్. అక్కడ అన్ని చేపలు, అన్ని రకాల చేపలు దొరుకుతాయి, నెంబర్ వన్. సో అలాగే ఇవి అన్ని అన్నిట్లలో మనకి రీటైల్ స్టోర్స్ పెడతారంట. సో రీటైల్ అంటే చేపలు అమ్ముకోవడానికి చేపల మార్కెట్లుగా 2000 రీటైల్ స్టోర్స్ పెడతారంట. అట్లాగే 35, సో 35 ఏంటిది, ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్, వాటిని టెస్ట్ చేయడానికి కోసం, వాటిని కాపాడడానికి కోసం ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ పెడతారంట. అట్లాగే 8 ఏం నిర్మిస్తామని చెప్తున్నారు, 8 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తామని చెప్పారు ఆల్రెడీ. అందులో కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఈ ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తామని చెప్తున్నారు. ఓకేనా? సో ఇది మనకి టోటల్గా 26 ఆక్వా హబ్స్ డిస్ట్రిక్ట్కి ఒకటి చొప్పున. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి ఏంటిది, ఫిష్ ఆంధ్ర పేరుతోటి, ఫిష్ ఆంధ్ర పేరుతోటి ఏంటిది మనకి రీటైల్ స్టోర్స్ని సో మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2000 రీటైల్ స్టోర్స్ అక్కడ చేపలు అనుకోవచ్చు. 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ని ఇవన్నీ కూడా పెడతామని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో మనకి చేపల యొక్క రెగ్యులేషన్ అన్నిట్లని చూసుకుంటుంది. అలాగే సో 2022 ఫిషరీ సైన్సెస్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్టిక్లో April 1, 2022 నుంచి మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్తగా 16.5 లక్షల మందికి మనకి చేపల దాంట్లో ఏమంటాం ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే 2.1 లక్ష హెక్టార్స్ ఆఫ్ ద ఏరియా అనేది మనకి సో చేపల సాగు కిందికి తీసుకురావడం అనేది జరిగింది గడిచిన 5 సంవత్సరాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది. ఇదంతా కూడా 2.2 లక్ష హెక్టార్స్ ఆర్ అండర్ ద సో ఆక్వా కల్చర్ కిందికి తీసుకురావడం, అంటే వాళ్ళు తీసుకున్న చర్యల ద్వారా, వన్నిట్ల ద్వారా తీసుకొచ్చామని చెప్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అనేది బెస్ట్ మెరైన్ స్టేట్ కదా, ఇంతకుముందు చెప్పాయి కదమ్మా, గుర్తుందా పోయిందా? ఆంధ్రప్రదేశ్ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ ఎంత, 30% చేపల ప్రొడక్షన్లో. ఎక్స్పోర్ట్స్లో షేర్ ఎంత, 31%, 1వ ర్యాంకు. అవునా కదా? ఎక్స్పోర్ట్స్లో 31% ఆఫ్ ద షేర్ మనదే. అండ్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో, భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత, 30%. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా మనం 1వ ర్యాంక్లో ఉన్నాం. చేపల ప్రొడక్షన్లో ఎక్కడున్నా మనం 1వ ర్యాంక్లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ సంక్షేమ ఆంధ్ర. నెక్స్ట్ ఏంటిది, సంక్షేమ ఆంధ్ర. సో హౌసింగ్ అనేది ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 1.35 లక్ష కోట్స్ పేదలందరికి ఇళ్ళు అన్న కాన్సెప్ట్ కింద మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అక్కడ ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసేసి మనకి రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పెట్టేసి మనకి 32,000 కోట్లతోటి మనకి కాలనీస్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాదాపు సో 162,000 మంది అక్కడ ఉంటున్నట్టు మనకి డాటా అనేది చెప్తుంది. మనకి వైఎస్ఆర్ కాలనీస్ అంటే మోడల్ కాలనీస్, ఒక కాలనీ అనేది ఎలా ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, పార్క్ ఉండాలి, సో మంచి ఇల్లు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి కాలనీస్ని ఏమంటే మనం వైఎస్ఆర్ జగనన్న కాలనీస్. నెక్స్ట్ అట్లాగే పేదలందరికీ ఇల్లు, మనకి ఆల్రెడీ నవరత్నాల్లో ఇదొకటి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించిన నవరత్నాలలో ఇది ఒకటి, పేదలందరికీ ఇల్లు. పేదలందరిలో ఇల్లు కట్టుకోవడానికి మనకి ఒక్కొక్క ఇల్లుకి ఎంత, 1.8 లక్ష 80,000 రూపాయలని గవర్నమెంట్ అనేది ఇస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది, దాన్ని తీసుకొని మనకి. అలాగే ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ వేయడానికి కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, అవన్నింటి కోసం కూడా మనకి 6.9 లక్షలు స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇస్తుంది మనకి, 1.80 లక్షలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 1,80,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు గవర్నమెంట్ అనేది 22 లక్షల ఇల్లు కట్టేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు మనకి 9 లక్షల ఇల్లు అనేది ఇప్పటివరకు ఏమైంది మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. మిగతావన్నీ కూడా December 2024 నాటికి కంప్లీట్ చేయాలని మనకి గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏంటంటే నేను అండర్లైన్ చేసిన పాయింట్స్ ఇంపార్టెంట్. టోటల్గా గవర్నమెంట్ ఎన్ని ప్లాన్ చేసింది, 22 లక్షల ఇల్లుల్ని ప్లాన్ చేసింది మనకి. టోటల్గా ఒక ఇల్లుకి ఎంత ఇస్తుంది, 1.80 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎంత కన్స్ట్రక్షన్ అయినాయి, సో ఇవి 9 లక్షల ఇల్లు హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అయ్యాయి. రిమైనింగ్ అనేది సో December 2024 నాటికి, నెక్స్ట్ ఇయర్ December 2024 నాటికి అవుతాయి. నెక్స్ట్ వైఎస్ఆర్ సో పెన్షన్ కానుక, సో ఇది కూడా మనకి నవరత్నాల్లో ఒకటి. సో 2019లోనే మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ మనకి December 21 రోజు, సో December 21, 2023 రోజు మనకి కొత్త జీవో అనేది ఇష్యూ చేయడం జరిగింది. న్యూ జీవో అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ న్యూ జీవో ప్రకారం ఏంటిదంటే జనవరి ఫస్ట్ ఆఫ్ ద 2024 నుంచి మనకి ఇంక్రీజ్ అయినటువంటి 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో అందరికి 3,000 రూపాయలు, కిడ్నీ డయాలసిస్ వాళ్ళకి ఎంత 10,000 రూపాయలు, మిగతా వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతకుముందు ఆల్రెడీ ఫిజికల్లీ డిసేబుల్డ్ కానీ కోబ్లర్స్ కానీ వీళ్ళందరికీ 3,000 ఉండే, బట్ ఇప్పుడు అందరికీ సో 3,000 రూపాయల పెన్షన్ అనేది మనకి ఎప్పుడు January 1, 2024 నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అంటే January 1కి ఇస్తున్నారంటే అది ఏమంతది, డిసెంబర్ మంత్ది కదా పెన్షన్. అందువల్ల December 21 రోజు మనకి జీవో నంబర్ 96 ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారం మనకి 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచి, January 1, 2024 నుంచి. ఓకే, సో ఇవన్నీ కూడా 10,000 ఎవరెవరు ఎలిజిబుల్, 10,000 కన్నా ఇన్కమ్ తక్కువ ఉండాలి. రూరల్ ఏరియాస్లో అయితే, అర్బన్ ఏరియాస్లో అయితే 12,000 కన్నా ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉండాలి, అండ్ 3 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ వ్యవసాయ భూమి నీటిపారుదల ఉన్నది, వెట్ ల్యాండ్ అయితే, డ్రై ల్యాండ్ అయితే మనకి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి, లేదా వెట్ డ్రై కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువగా ఉండాలి, అండ్ 750 స్క్వేర్ ఫీట్స్ కన్నా ఎక్కువగా హౌస్ ఉండకూడదు ఇక్కడ అర్బన్ ఏరియాస్లో. ఇవన్నీ కండిషన్ సాటిస్ఫై అయిన వాళ్ళకి మనకి ఎలిజిబుల్ అనమాట ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారంటే ఓల్డేజ్ పర్సన్స్కి. ఓల్డేజ్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత, 60 సంవత్సరాలు. సో ఎంత ఇస్తారు, 3,000 రూపాయలు. ఎప్పటి నుంచి రీసెంట్గా మనకి ఎప్పటి నుంచి January 1, 2024 నుంచి ఎంత ఇస్తున్నారు మనకి, 3,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వీడియోస్, సో వాళ్ళకి ఎంత, 18 సంవత్సరాలు మ్యారేజ్ అయిపోయి హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ట్యాడీ టాపర్స్ గీత కార్మికులకి ఎంత, 50 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, అందులో మెంబర్ అయి ఉండాలి వాళ్ళ సొసైటీలో, 3,000 రూపీస్. అట్లాగే వీవర్స్ చేనేత కార్మికులు 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి వాళ్ళు కూడా దాంట్లో మెంబర్ అయి ఉండాలి, 3,000 రూపాయలు. అండ్ సింగిల్ ఉమెన్ ఎంత, 3,000 రూపాయలు. అండ్ దట్ 35 ఇయర్స్ అయి ఉండి మ్యారేజ్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ ఫిషర్మెన్స్ కూడా 50 సంవత్సరాలు, ఎంత, 3,000 రూపాయలు. నెక్స్ట్ వీళ్ళకి ఎయిడ్స్ పేషెంట్స్కి ఏంటిది మనకి, ఎయిడ్స్ పేషెంట్ వాళ్ళు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ పేరు ఏంటిది, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఈ యాంటీ రిట్రోవైరల్ థెరపీని తీసుకుంటున్నట్టు గత 6 నెలల నుంచి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఏమి ఉండాలి, సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో దానికి ఎంత ఇస్తారు వాళ్ళకి, ఎయిడ్స్ పేషెంట్లకు ఎంత ఇవ్వడం జరుగుతుంది మనకి, 3,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఆల్రెడీ ముందట్టు నుంచే ఉండే కోబ్లర్స్కి 3,000 రూపాయలు, ఎంత ఏజ్, ఇది ఇంపార్టెంట్, 40 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. డిసేబుల్డ్ పీపుల్కి 3,000 రూపాయలు, వీళ్ళకి ఏజ్ ఏమి ఉండదు, కానీ ఎంత మినిమం 40% అనేది ఫిజికల్ డిసేబిలిటీ అనేది ఉండాలి. ట్రాన్స్జెండర్స్కి 3,000 రూపాయలు, ఎంత, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ డప్పు ఆర్టిస్ట్కి 3,000 రూపాయలు, ఎంత, 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అట్లాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి కూడా ఏజ్ ఉండదు, కానీ సో మనకి ఎవ్రీ మంత్ డయాలసిస్ తీసుకున్నట్టు ఏమి ఉండాలి, సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎంత ఇస్తారు, 10,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దేని కింద, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద. సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏజ్ అనేది ఎంత, 65 ఎంతకు తగ్గించారు, 60కి తగ్గించడం జరిగింది. 3,000 రూపాయలు అనేది ఎన్హాన్స్ చేయడం జరిగింది ఎప్పుడు, January 1, 2024 నుంచి. అండ్ ఈ కిడ్నీ పేషెంట్ వాళ్ళకి ఎంత, 10,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాదాపు 1385 రూపాయలు ఇచ్చేవాళ్ళు 2,000 అంటే మొత్తం ఖర్చు అయ్యేది, ఇప్పుడు 1968 కోట్లు అనేటివి ఖర్చు పెట్టడం జరుగుతుంది పెంచిన దాని ప్రకారం. ఒక్కొక్కరు 3,000 కదా, సో అలా మనకి 1900 కోట్లను పెంచడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు మనకి ఎంతమంది పెంపించినారు, 66 లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. దేని కింద, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66 లక్షల మందికి ఎంత, 1968 కోట్లు అనేది మనము సో డిస్పర్స్ చేయడం అనేది జరుగుతుంది ఒక సంవత్సరానికి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని మీ అందరూ తెలుసు, 21 జనవరి 2022 రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకేంటిది, ఈ రేషన్ కార్డు ద్వారా రైస్ ఇస్తారు కదా, రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఏంటిది, సో మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్స్, అవే వెహికల్స్ వెళ్ళి మీ ఊరికి వస్తే మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి. 92260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేది మనకి సో స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఊరూరికి వచ్చి తిరుగుతుంటాయి కదా వెహికల్స్, వాళ్ళు రేషన్ కార్డు ద్వారా అవి. సో దట్ ఈస్ ఇంట్రడ్యూస్ ద 9260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఫర్ ద వాట్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ ద వాట్ సివిల్ సప్లైస్. దీనిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయన్న ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి రైస్ 14,250 కోట్లు అనేది మనకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు. దీనికి రైస్ సబ్సిడీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో రైస్ సబ్సిడీ అంటే ఏంటిది, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, రైస్ని సెంట్రల్ గవర్నమెంట్ రైస్ అనేది మనకి 3 రూపాయలకు ఇస్తుంది, కేజీ 3 రూపాయలకు ఇస్తుంది. ఆ కేజీ 3 రూపాయలని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మనం మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2 రూపాయలు మళ్ళీ సబ్సిడీ ఇచ్చి ఎంతకి ఇస్తున్నాయి మనకి, 1 రూపాయకి ఇస్తున్నాయి మనకి. సెంట్రల్ గవర్నమెంటే 3 రూపాయలకి ఇస్తుంది, ఓకేనా. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్రీకి ఇస్తా అని చెప్పింది, మొన్న బడ్జెట్లో ఫ్రీకి ఇస్తా అని చెప్పేసినారు వాళ్ళు. సరే, చూద్దాం ఏం చేస్తారు అనేది వాళ్ళు. కానీ రైట్, నెక్స్ట్ వైఎస్ఆర్ బీమా. సో వైఎస్ఆర్ బీమా కింద ఎవరైనా సరే ఫ్యామిలీలలో సడన్గా చనిపోతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది మనకి ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో పథకం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జీవన్ జ్యోతి బీమా యోజన అని ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనకు ఉంది, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి,
సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఉంది మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఉంది సో ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ఏదైతే ఉందో దానిలో వచ్చే బెనిఫిట్ ని కూడా గవర్నమెంట్ అనేది వాడుకుంటుందన్నమాట సో ఆ పథకంలో వచ్చే బెనిఫిట్ ని కూడా మనం వాడుకుంటే దీనిలో మనకి ఏది వైఎస్ఆర్ బీమాలో సో జనరల్ గా పర్టిక్యులర్ గా ఇదంతా కూడా ఎవరికంటే అనార్గనైజ్డ్ సెక్టార్స్ కి అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు కదా సో మేజర్ గా దిస్ ఇస్ స్కీమ్ ఇస్ కాన్సంట్రేటింగ్ ఆన్ అబౌట్ అనార్గనైజ్డ్ సెక్టర్ ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు అసంఘటిత కార్మికుల కుటుంబ భద్రత బీమా అని ఉంది మనకి ఏది వైఎస్ఆర్ బీమా స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ అబౌట్ సో ఈ మన అనార్గనైజ్డ్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తుంది చూడండి 18 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్య ఉన్న సంపాదించే వ్యక్తిది సహజ మరణం న్యాచురల్ డెత్ అయితే ఆ కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది అలాగే 18 నుంచి 70 సంవత్సరాల వయసున్న సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఎంతవరకు మనకి 500,000 రూపాయల వరకు సాయం అందుతుందని చెప్పేసి మనకి ఇది వెబ్సైట్లో ఉంది ఈ వెబ్సైట్లో ఇది వైఎస్ఆర్ బీమా అనే వెబ్సైట్లో అలా మనకి స్కూల్ అవుతుంది నేను తీసిపెట్టిన బాగుందని చెప్పి ఒరిజినల్గా మనకి ఎగ్జామ్ పర్పస్లో ఇది కావాలి న్యాచురల్ డెత్ 18 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉండి సహజ మరణం పొందితే అమౌంట్ ఎంత 1,00,000 రూపాయలు వస్తాయి దేని కింద వైఎస్ఆర్ బీమా కింద వైఎస్ఆర్ బీమా కింద ఇది ఇంపార్టెంట్ 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండి సహజంగా మరణిస్తే సహజంగా న్యాచురల్ డెత్ ఉంటే 100,000 రూపాయలు రావడం జరుగుతుంది అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే సేమ్ యాక్సిడెంటల్ డెత్ 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉండి యాక్సిడెంటల్ డెత్ అయితే ఎంత వస్తే మనకి 500,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది అలాగే 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉండి చనిపోకుండా ఫుల్ డిసేబిలిటీ అయ్యారనుకోండి ఇక బెడ్ మీదనే పడిపోయాడు ఏం పని చేయరాదు అప్పుడు కూడా ఎంత వస్తాయి 500,000 రూపాయలు వస్తాయి నెక్స్ట్ 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉండి మనకి పార్షియల్గా డిసేబిలిటీ అయిందనుకోండి అప్పుడు ఎంత వస్తాయి 2.5 lakh రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ న్యాచురల్ డెత్ సహజంగా చనిపోతే ఎంత వస్తాయి మనకి 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండి సహజంగా చనిపోయినందుకు ఎంత వస్తాయి 100,000 రూపాయలు వస్తాయి న్యాచురల్గా చనిపోతే సహజంగా చనిపోతే వస్తాయి అదే యాక్సిడెంటల్గా చనిపోతే 500,000 వస్తాయి సహజంగా చనిపోతే 100,000 రూపాయలు వేస్తాయి ఒకవేళ యాక్సిడెంట్ అయింది చనిపోలే కానీ కాలు చేతులు మొత్తం పోయినాయి అప్పుడు 500,000 రూపాయలు వేస్తాయి ఒకటే కాలు చేయిపోయింది పార్షియల్ డిసేబిలిటీ వచ్చింది అప్పుడు పార్షియల్గా వస్తాయి 2.5 lakh అర్థమవుతుందా సో కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ ఫుల్ డిసేబిలిటీ వచ్చిందంటే కూడా ఏం పని చేయాలంటే ఆల్మోస్ట్ ఇంక ఎందుకమ్మా డెడ్ బాడీ టైప్ అయినట్టే కదా సో అందువల్ల కూడా ఎంత ఇస్తున్నారు మనకి 500,000 రూపాయలు ఇస్తున్నారు ఎందుకంటే మనకి కాలు చేతులు పడిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా సో అందువల్ల మనకి ఈ వైఎస్ఆర్ బీమా కింద ఇలా ఉన్నాయన్నమాట ఏజ్ క్రైటీరియా తీసుకుంటే చూడొచ్చు ఇక్కడ 500,000 ఇక్కడ ఫుల్ డిసేబిలిటీ పార్షియల్ డిసేబిలిటీ కానీ ఏజ్ సేమ్ 18 నుంచి 70 సంవత్సరాలు ఓకేనా ఇక్కడ న్యాచురల్ డెత్ కనుక తీసుకుంటే 18 నుంచి ఏంటిది 50 సంవత్సరాలు ఎంత 100,000 రూపాయలు మాత్రమే ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద సో చెప్తాను ఇవన్నీ కూడా మనకి 10,937,83 crore చేశారంట జగనన్న తోడు ఈ జగనన్న తోడు కింద కూడా ఏంటిది మనకి సో ఈ సరే ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తంకి ఎంత ఇస్తారు మనకి 24,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జగనన్న తోడు కింద మనకి సంవత్సరానికి ఎంత ఇస్తారు 10,000 రూపాయలు అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నింటిలో కింద జగనన్న చేదోడు అయినా జగనన్న వాహనమిత్ర అయినా ఇవన్నింటిల కింద మనకి రకరకాల కేటగిరీ వాళ్ళకి ఒక సంవత్సరానికి ఎంత మనకి 10,000 రూపాయలు అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది 10,000 రూపాయలు అనేది అక్కడ నేతన్న నేస్తం కింద ఎంత 24,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి అది వీవర్స్కి సంబంధించి ఈ జగనన్న తోడు సో జగనన్న తోడు అనేది ఎవరికి స్ట్రీట్ హాకర్స్ కానీ వెండర్స్ కానీ ఆర్టిసాన్స్ కానీ మనకి 10,000 రూపాయలు అనేది వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి ఫినాన్షియల్గా వాళ్ళ సపోర్ట్ చేయడానికి కోసం మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మంగలి వాళ్ళు రజాకర్స్ కానీ చాకలి వాళ్ళు కానీ మంగలి వాళ్ళు కానీ టైలర్స్ కానీ ఉన్నారు కదా వాళ్ళకి దేని కింద జగనన్న చేదోడు కింద వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాహనమిత్ర కింద కూడా 10,000 సో కాబట్టి ట్యాక్సీ కానీ సో నెక్స్ట్ క్యాబ్ కానీ ఆటో డ్రైవర్స్ ఉన్నారు కదా వాళ్ళకి సంవత్సరానికి ఎంత 10,000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దేని కింద వైఎస్ఆర్ వాహనమిత్ర కింద వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఎగ్జామినేషన్లలో అన్నిటికీ 10,000 కానీ ఎగ్జామినేషన్లలో ఎగిరిపోయేది ఏంటిదంటే ఏ స్కీమ్ దేనికనేది ఎగిరిపోతుంది సో ఇక్కడ చేదోడు దేనికి తోడు దేనికి అనేది చాలా ఇంపార్టెంట్ తోడు అన్న ఎవరికి తోడుంటా అంటుండు సో స్ట్రీట్ ఆకర్స్కి వెండర్స్కి ఆర్టిస్టానికి తోడుంటా అంటుండు అవునా కదా సో అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ సో అది పోతుంది మనకి అది ఎగిరిపోతుంది ఎగ్జామినేషన్లో అది ఎగిరిపోతుంది ఇక్కడ జగనన్న చేదోడు అని చెప్తున్నాడు ఇక్కడ తోడు అన్నాడు ఇక్కడ ఏమన్నా చేదోడు జగనన్న చేదోడు ఎవరు ఇక్కడ రజకారులు కానీ నాయి బ్రాహ్మిన్స్ కానీ టైలర్స్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు చేదోడు అంటే చెయ్యి ఎక్కువగా చేదోడు అంటే చేతితో వర్క్ చేసే వాళ్ళని గుర్తుపెట్టుకో చేతితో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఎవరు
రజాకాలు శాఖల వాళ్ళు బట్టలు విండాలంటే చెయ్యితోట వింటారు, నాయీ బ్రాహ్మణ్ కటింగ్ చేయాలంటే చెయ్యి, టైలర్ కుట్టాలంటే చెయ్యి. సో అంటే చెయ్యితో పనిచేసే వాళ్ళకి ఎక్కువ మొత్తం లేని చేతుడని గుర్తు. అలా చెయ్యితో పనిచేసేటి ఏవి టైలర్స్ కానీ నాయీ బ్రాహ్మణ్స్ కానీ రజాకార్స్ కానీ వాళ్ళకి చేదోడు స్కీమ్ ఉంది. ఇక్కడ తోడు అని ఉంది. ఈ తోడు అనేది ఎగురుతుంది, ఎవరికి తోడు ఏ ఆకర్స్ వీళ్ళకి పోతుంది. ఈ తోడు కానీ చేదోడు కానీ ఎవరికి సంబంధించిన స్కీమ్ అంటే పాయా. ఓకే, నెక్స్ట్ ఇక వైఎస్ఆర్ లానేస్తాం. వైఎస్ఆర్ లానేస్తాం కింద ఎవరైతే జూనియర్ లాయర్లు ఉన్నారో, అంటే లా కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు ఇంకా నిండలేదు, వాళ్ళకి 5000 రూపాయలు పర్ మంత్ అనేది ఏమిస్తారు మనకి ఎక్స్క్రిషన్ అనేది, అంటే వాళ్ళకి ఏం సపోర్టింగ్గా ఇవ్వడం. ఇది 10,000 పర్ ఇయర్ ఇది. ఓకేనా, ఇవన్నీ 10,000 పర్ ఇయర్, 24,000 పర్ ఇయర్. ఈ లా వాళ్ళకి మాత్రం ఎంత, 5000 రూపాయలు పర్ మంత్ అనమాట, 5000 రూపాయలు పర్ మంత్. అట్లాగే నెక్స్ట్ మీ అందరికీ తెలుసు ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఆల్మోస్ట్ ఇప్పటివరకు 45 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. 100 రోజులు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం కదా, సో అలా 100 రోజులు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే దాంట్లో. ఓకే, సో వైఎస్ఆర్ నేతన్నకి నేస్తాం, ఇంతకుముందు చెప్పాం కదా నేతన్నకి నేస్తంలో ఎంత మనకి, సో 24,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఒక ఫ్యామిలీకి ఎంత, సంవత్సరానికి ఎంత, 24,000 రూపాయలు వైఎస్ఆర్ నేతన్నకి నేస్తాం. నెక్స్ట్ జగనన్న చేదోడు అంటే ఇంతకుముందు చెప్పిందే చేతులతో పనిచేసే వాళ్ళకి, సో ఏజ్ అనేది లెస్ దాన్ 60 ఇయర్స్ ఉండాలి. సో ఈ రజాకార్స్ కానీ నాయీ బ్రాహ్మణ్స్ కానీ టైలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ కేటగిరీస్ అండ్ కాపు కమ్యూనిటీ, సో వీళ్ళందరికీ కూడా మనకి ఏమైనా పని చేసుకుంటా ఉంటే వాళ్ళకి సో 10,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాపు నేస్తాం. సో కాపు కమ్యూనిటీ వాళ్ళకి మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, కాపు క్యాస్ట్లో ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి 15,000 పర్ యానం విల్ బి గివెన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల పాటు. ఒక్కొక్క సంవత్సరానికి ఎంత, 15,000 రూపాయలు ఇస్తారు. అంటే 15,000 × 5 సంవత్సరాలు అంటే ఎంత, 75,000 రూపాయలు అనేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 75,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వైఎస్ఆర్ చేయూత కాదు ఇది, ఏంటిది కాపు నేస్తాం. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి. సో 45,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ 45,000 రూపాయలు అంటే ఇక్కడ ఎంత, సేమ్ మళ్ళీ 15,000 రూపాయలు ఫర్ 3 ఇయర్స్. ఎవరికి, రెండు కూడా ఉమెన్కి సంబంధించి, ఈబీసీ నేస్తాం కానీ లేకుంటే కాపు నేస్తాం కానీ. సో వీళ్ళంతా కూడా ఎవరికి, ఉమెన్కి సంబంధించి అనమాట ఇవి. ఉమెన్ అక్కడ అసలు ఉమెన్ అనే వాళ్ళు ఏదైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ వల్ల ఏమైనా పనులు చేసుకోవడానికి కోసం మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, కాపు నేస్తాం కానీ ఈబీసీ నేస్తాం కానీ. ఓకే, సో నెక్స్ట్ కళ్యాణ మస్తు. ఓకే, కళ్యాణ మస్తు, మంచిగా మీకు జాబ్ వస్తే మీకు కూడా ఏమవుతుంది, కళ్యాణ మస్తు అవుతుంది, శుభమస్తు, శ్రీరస్తు అన్నీ అవుతాయి మళ్ళీ. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ కళ్యాణ మస్తు అనే మనకి కొత్త జీవో ఇష్యూ చేయడం జరిగింది మనకి అక్టోబర్ 2022 నుంచి. ఈ కళ్యాణ మస్తు పథకం కింద అక్టోబర్ 2022 నుంచి ఇలా ఇస్తున్నారు. సో కళ్యాణ మస్తు లేదంటే వైఎస్ఆర్ షాదీ తోఫా. ఓకే, కళ్యాణ మస్తు లేదంటే వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఇలా ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి కనుక మ్యారేజ్ అయితే ఎంత, 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంటర్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్. ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ అంటే మీనింగ్ ఏంటిది, అమ్మాయి ఎస్సీఐ ఉండాలి. అంటే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నాడు కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ అంటే అమ్మాయి ఎస్సీఐ ఉండాలి, అబ్బాయి కాదు, అమ్మాయి. సో అలా మనకి ఎప్పుడైనా ఫీమేలే స్టాండర్డ్గా తీసుకుంటారు, మనకి ఫీమేల్ యొక్క పొజిషన్ పెంచాలి కదా సొసైటీలో. అందుకని ఇంటర్ క్యాస్ట్ అంటే అమ్మాయి యొక్క క్యాస్ట్ ఏంటి దాని మీద డిపెండ్ అయితే తప్ప అబ్బాయి క్యాస్ట్ కాదు. సో కాబట్టి ఇంటర్ క్యాస్ట్ ఎస్సీ మ్యారేజ్కి ఏ ఇంటర్ క్యాస్ట్ అయినా ఎక్స్ట్రా ఉంటుంది, ఎంత, 1,00,000 ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్ అయినా 1,00,000 రూపాయలు అండ్ షెడ్యూల్ ట్రైబ్ యొక్క ఇంటర్ క్యాస్ట్ అయినా ఏంటిది 120,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 50,000 రూపాయలు అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే 75,000 రూపాయలు. నెక్స్ట్ మైనారిటీకి 1,00,000 రూపాయలు అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్కి 150,000 రూపాయలు అండ్ ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి వచ్చేస్తే 40,000 రూపాయలు. ఇది బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బీఓటి బీసీడబ్ల్యూ. సో ఇదంతా కూడా మనకి సో ఈ 2022 నుంచి మనకి కళ్యాణ మస్తు కింద ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే బీసీలలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద 75,000, నార్మల్ ఎస్టీలలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ 120,000 అండ్ ఎక్కడైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద 120,000, ఇక్కడైతే ఎంత, 75,000 ఉంటుంది మనకి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటిదంటే డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్, ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్కి ఎవరైతే వాళ్ళకి ఎంత ఇస్తారో ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్కి ఎంత, 1,50,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. షాదికా తోఫా ఇదంతా ఎవరికి ఇస్తారు, అమ్మాయిలకు కదా ఇచ్చేది, అబ్బాయిలకు కాదు కదా, అమ్మాయిలకు. కాబట్టి ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నప్పుడు కూడా ఎవరిని చూడాలి, అమ్మాయినే చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మాయికి బెనిఫిట్ అవ్వడానికి కోసమే కదా. సో కళ్యాణ మస్తు, శ్రీరస్తు, శుభమస్తు, రైట్, కళ్యాణ మస్తు. దట్ ఈస్ ద ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీస్ వాళ్ళందరికీ కూడా దాదాపు ఇప్పటివరకు 350 కోట్లతోటి దాదాపు 46,000 మంది బెనిఫిట్ అయినట్టు చెప్తున్నారు. ఈబీసీ నేస్తం కింద ఎంత ఇస్తామని చెప్పాము మనం ఇంతకుముందు, గుర్తుంది కదమ్మా, 45,000 రూపాయలు. ఎంత, 45,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 3 ఇయర్స్ పాటు. ఓకేనా, సో సెక్షన్స్ ఆఫ్ ద వాట్ రెడ్డి, కమ్మ అండ్ ఆర్యవైశ్య, బ్రాహ్మిన్, క్షత్రియ, వెలమ, అదర్ ఓసీ కమ్యూనిటీస్. నెక్స్ట్ వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కూడా ఎంత ఇస్తాం మనం, సేమ్
సో 15,000 రూపాయలు ఇస్తాము. సో ఎన్ని సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు అలా ఎంత ఇస్తాం మనం 75,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు దాదాపు 2,000 కోట్లతోటి దాదాపు 3.57 లాక్స్ తోటి మనకి బెనిఫిట్ అవ్వడం జరిగింది కాపు బలిజ తెలగ ఒంటరి కమ్యూనిటీ వాళ్ళ కోసం పర్టికులర్గా ఉమెన్ ఫ్రమ్ ద ఈ 4 కమ్యూనిటీస్ ఏవి కాపు బలిజ తెలగ అండ్ ద ఒంటరి కమ్యూనిటీస్ ఈ 4 కాపు నేస్తాం. కాపు అంటే వీళ్ళే కదా మేజర్గా. రైట్ నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద ఎంత ఇస్తాం మనం 24,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పింది 24,000 రూపాయలు అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే మనకి బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది. ఇక ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఇప్పటివరకు కూడా మన గవర్నమెంట్ అనేది ఫ్రీ పవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఎస్టీ వాళ్ళకి మనకి ఏముంది ఫ్రీ పవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ల్యాండ్ పట్టాలు ఇవ్వడం జరిగింది దాదాపు. సో ఇంత 1,29,000 మంది ఇండివిజువల్స్కి దాదాపు 2 లక్షల ఎకరాలకి మనకి ల్యాండ్ టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఫారెస్ట్ ఏరియాలు ఎవరైతే కల్టివేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ల్యాండ్ టైటిల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పోడు పట్టా భూముల టైటిల్స్. సో బీసీ వెల్ఫేర్కి దాదాపు 56 న్యూ కార్పొరేషన్స్ పెట్టినట్ట బీసీకి దాదాపు లాస్ట్ 5 ఇయర్స్ లోపల 71,740 కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్తున్నారు. ఎవరికి? బీసీ వెల్ఫేర్ కోసం. నెక్స్ట్ మైనారిటీ వెల్ఫేర్ కోసం దాదాపు మనకి సో ఈ ఇమామ్స్ ఉంటారు కదా, సో ఇమామ్స్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మంత్కి. అట్లాగే మౌజమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మౌజమ్స్కి ఎంత? సో 5,000 రూపాయలు ఇమామ్స్కి, 10,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే చర్చ్లో మనకి పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హజ్ యాత్రకి వెళ్ళినారో వాళ్ళకి ఒక్కొక్కరికి 80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే జెరూసలంకి వెళ్ళారో వాళ్ళకి 60,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి. ఇక్కడ 60,000 రూపాయలు, హజ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళకి 80,000 రూపాయలు, జెరూసలంకి వెళ్ళిన వాళ్ళకి మనకి 60,000 రూపాయలు, మౌజమ్స్కి 3,000 రూపాయలు, పాస్టర్స్కి కానీ అండ్ ఇమామ్స్కి కానీ ఇంత 5,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మైనారిటీ వెల్ఫేర్ కింద. రైట్ నెక్స్ట్ సంపన్న ఆంధ్ర. సంపన్న అంటే డబ్బులు క్రియేట్ చేయాలి. సంపన్న ఆంధ్ర, సో సంపన్న ఆంధ్ర కింద మనకి సో ఇక్కడ తీసుకుంటే 4 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే కొత్త ఎయిర్పోర్ట్స్ని మనం నిర్మించడం జరుగుతుంది. దాంట్లో ఒకటి రామాయపట్నం అండ్ మచిలీపట్నం, నెక్స్ట్ మూలాపేట అండ్ నెక్స్ట్ ఏంటిది కాకినాడ అండ్ నెక్స్ట్ రామాయపట్నం. మూలాపేట అనేది ఎక్కడ ఉంది? మనకి శ్రీకాకుళం. సో రామాయపట్నం కానీ మచిలీపట్నం కానీ మూలాపేట కాకినాడ అనేది 20,000 కోట్లతోటి సో మనకి సో ఈ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ మనకి పోర్ట్స్ నిర్మించడం జరుగుతుంది. సో వీటి ద్వారా 110 మిలియన్ మెట్రిక్ పర్ యానం అనేది మనకు పెరగడానికి అవకాశం ఉంది ఎక్స్పోర్ట్స్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఫిషింగ్ హార్బర్స్ అని ఇంతకు ముందు చెప్పాను. 10 ఫిషింగ్ హార్బర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. 10 ఫిషింగ్ హార్బర్స్ అనేది 3,800 కోట్లతోటి జువ్వల దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగన్లపాలెం అండ్ కొత్తపట్నం అండ్ ఓడరేవు అండ్ బుడగన్లపాలెం, బియ్యపుతిప్ప అండ్ మంచినీళ్ళపేట. సో ఇవన్నీ దగ్గర దాదాపు 4.5 లాక్ టన్స్ ఆఫ్ ద ఫిష్ ప్రాన్ ప్రొడక్షన్ పెరగడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో అని చెప్తుంది. అట్లాగే 6 ఏంటిది మనకి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అనేది కట్టబోతున్నాం మనం. ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అండ్ చింతపల్లి, భీమిలి అండ్ రాజయ్యపేట అండ్ దొడ్డవంక అండ్ ఉప్పలంక అండ్ సో రాయదరువు ఈ అన్ని ప్రాంతాలలో కూడా మనకి ఏంటి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మించబోతున్నాము. సీదా నేను చెప్పడానికి ఏం లేదు, తెలుసు కదా, రట్టా మారిన ఎగ్జామ్ వామిటింగ్ అన్న ఎవ్వడం ఏం చేయలేదు దీనికి. ఓకేనా? ఈ 4 పోర్ట్స్ ఎక్కడ కడుతున్నారు, 10 ఫిషింగ్ హార్బర్స్ ఎక్కడ కడుతున్నారు, ఈ 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఎక్కడ కడుతున్నారు? సో రట్టా మారిన జిందాబాద్. నెక్స్ట్ ఎనర్జీ కన్జంప్షన్, ఇది కూడా అడగవచ్చు. పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది మనకి డెవలప్మెంట్ ఇండికేటర్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో కూడా పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది మనకి 1200 యూనిట్ల నుంచి ఎంతవరకు మనకి యావరేజ్గా 1400 యూనిట్లకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినట్టు మనకి చెప్తుంది. అట్లాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనేవి కూడా చాలా తగ్గినాయి. 13 నుంచి 9% పవర్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనేవి చాలా వరకు తగ్గినాయి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చెప్తూ ఉంది. ఓకేనా? రైట్. సో అట్లాగే మనకి ఏంటిదంటే సో మనకి స్టేజ్ 2 ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ద స్టేజ్ 2 ఆఫ్ ద 1800 మెగావాట్స్ ఆఫ్ ద దామోదరన్ సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ కృష్ణపట్నం అండ్ ఆల్సో స్టేజ్ 5 ఆఫ్ ద 1800 మెగావాట్స్ ఆఫ్ ద నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇబ్రాహీంపట్నం విజయవాడ దగ్గర ఉంది కదా, అక్కడ కూడా 800 మెగావాట్లతోటి కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ని. అట్లాగే దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజ్ 2 మళ్ళీ 800 మెగావాట్లతోటి కొత్తది. ఇక్కడ కూడా 800 మెగావాట్లతోటి ఇంకొక కొత్త ప్లాంట్స్ని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ఎవ్రీ విలేజ్. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ నెట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. భారత్ నెట్ ప్రాజెక్ట్స్తో పాటు మనం కూడా సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంటింటికి ఏం చేయాలి, ఇంటర్నెట్ని అందించాలన్న ఉద్దేశంతో దాదాపు టోటల్ ఎంత 55,000 కిలోమీటర్ల
ఆప్టికల్ నెట్వర్క్ వాస్ లేడ్ కనెక్టింగ్ ద ఇది ఇంపార్టెంట్ ఎంత 11,255 గ్రామ పంచాయతీలకి కలుపుతూ అలాగే 613 మండల్స్ని కలుపుతూ మనకి ఇప్పటివరకు ఆప్టికల్ ఫైబర్స్ నెట్వర్క్ని వేయడం జరిగింది ఎంత స్పీడ్ తోటి 30 Gbps సో 30 Gbps స్పీడ్ తోటి మనకి స్కూళ్ళకు కానీ గ్రామ పంచాయతీ కానీ అన్నిట్లో కూడా ఇంటర్నెట్ అందడానికి ఏముంది అవకాశం అనేది ఉంది దాదాపు సో 11,254 గ్రామ పంచాయతీలకు 613 మండల్స్కి ఇప్పటివరకు ఏంటిది ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేది ఏమైంది కనెక్ట్ అయిందట యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సాయం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకం పేరు ఏంటిది భారత్ నెట్ సో ఈ భారత్ నెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మనకి భారతదేశంలో ఉన్నటువంటి 2.5 lakh గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీ అన్నింటిలో కూడా ఏం చేయాలి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయాలన్నది ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పథకం ఓకేనా నెక్స్ట్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజెస్ అనేవి ఉండేది సో ఇప్పుడు మనకి 17 సో మెడికల్ కాలేజెస్ పెరగడం జరిగింది సో ఓకేనా సో 10 న్యూ మెడికల్ కాలేజెస్ 10 టీచింగ్ హాస్పిటల్స్ అండ్ 3 నర్సింగ్ కాలేజెస్ అనేవి ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది లాస్ట్ 5 సంవత్సరాలలో 10 కొత్త మెడికల్ కాలేజెస్లు 10 టీచింగ్ హాస్పిటల్స్ అండ్ 3 నర్సింగ్ కాలేజెస్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినట్టు చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి రోడ్స్ ఇక రోడ్స్ గురించి నేను చెప్పడానికి ఏం లేదు పెద్దగా సో రోడ్స్ కోసం ఎంత స్పెండ్ చేశారని మాత్రమే ఉంది కాబట్టి సో యూ కెన్ రీడ్ నెక్స్ట్ టూరిజం దీంట్లో కూడా ఏం లేదు టూరిజం అనేది సో దీంట్లో సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023కి సంబంధించి టూరిజం సెక్టార్లో దాదాపు 19,345 crore ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అట్రాక్ట్ చేయగలిగింది ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అంతా పెడితే దాదాపు 51,000 మందికి ఏం జరగచ్చు ఎంప్లాయ్మెంట్ జరగడానికి అవకాశం ఉంది ఒబెరాయ్ గ్రూప్ కానీ నోవోటెల్ కానీ మయాఫేర్ కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కోసము ఒప్పందం కుర్చుకోవడం అనేది జరిగింది దీనికి టూరిజాన్ని పెంపొందించడానికి కోసం నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ కింద తీసుకుంటే మనకి జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ పేరుతోటి మనకి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా దాని కింద మనం కొనుక్కోవచ్చు కదా కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ బేసిస్ పైన కొంచెం అమౌంట్ పెట్టి ఏం చేయొచ్చు మనం సో మనం కట్టుకోవచ్చు సో అలా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కింద 12,000 plots అనేటివి ఇప్పటివరకు 1,400 ఎకరాలు 12,000 plots అనేది మనకి డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది అట్లాగే మనకి ఈ అమృత అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది అమృత అనే ప్రాజెక్ట్ అనేది మనకి 2016లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది ఇది అటల్ మిషన్ ఫర్ రిజ్యునేషన్ అండ్ ద అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ రిజ్యునేషన్ అండ్ ద అర్బన్ అంటే అర్బన్ ఏరియాస్ అన్ని కూడా పాడైపోయినాయి వాటికి పునర్జీవనం పోయాలి వాటిని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని చెప్పేసి భారతదేశంలో 100,000 జనాభా ఉన్న 500 సిటీస్ని సెలెక్ట్ చేశారు దేని కింద అమృత్ కింద సో దాంట్లో బాగానే మనకి 101 అర్బన్ వాటర్ బాడీస్ని కవర్ చేయడం జరిగింది 5,000 ఎకరాలలో స్ప్రెడ్ అయినాయి వాటి అన్నింటి ద్వారా మనకి వాటర్ బాడీస్ని డెవలప్మెంట్ చేస్తున్నారు దీని కింద అర్బన్ కింద నెక్స్ట్ క్లాప్ అంటే ఏంటి క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ సో క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ కింద ఏంటిది మనకి ఇది ఆల్మోస్ట్ అక్టోబర్ 2021లో స్టార్ట్ అయింది ఇది క్లాప్ అనేది సో దాని కింద ఏంటి 3,000 vehicles అనేది మనకి అర్బన్ లోకల్ బాడీలో ఇంట్రొడ్యూస్ చేశారు ఇంటింటికి ఏం చేయాలి చెత్త కలెక్షన్ చేసుకోవడానికి కోసం ఇది క్లాప్ కింద మనకి సో 3,000 vehicles పనిచేస్తున్నాయి చెత్త కలెక్ట్ చేసుకొని మనకి సో అంతా కూడా ఇక్కడ అండ్ 2 waste energy plants ఫర్ కమిషన్ ఇన్ ద గుంటూరు విశాఖపట్నం ఇది ఇంపార్టెంట్ సో ఇది కలెక్ట్ చేసుకున్న వేస్ట్ ఉంది కదా వేస్ట్ నుంచి ఏం చేయాలి మనకి ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలా ఆ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి గుంటూరు విశాఖపట్నంలో 2 energy waste plants స్టార్ట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అయితే ఈ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది దీన్ని ఇనాగ్రేషన్కి రెడీ ఉందని చెప్పేసి మనకి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది అది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఈ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీశైలం నుంచి 43.5 TMCల వాటర్ని తీసుకెళ్ళాలి సో శ్రీశైలం నుంచి 43.5 బాటల్స్ని తీసుకెళ్ళి మనకి ప్రకాశం ఈ జిల్లాకి హెల్ప్ చేయాలి ఇలా అనమాట ఇది శ్రీశైలం ప్రాజెక్టు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మనకి 43.5 TMCs ఆఫ్ ద వాటర్ 43.5 TMCల ఆఫ్ ద వాటర్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ నుంచి 43.5 TMC ఆఫ్ ద వాటర్ని తీసేసి అంతా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అందువల్ల ఇక్కడ ఏం నిర్మించాలి మనకు 2 టన్నెల్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఇది ఒక టన్నెల్ అండ్ ఇదొక టన్నెల్ ఇది 18.13 కిలోమీటర్లు ఇది 18.8 కిలోమీటర్ల టన్నెల్ ఈ టన్నెల్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ పెద్ద రిజర్వాయర్ కడుతున్నాం ఓకే ఇది ప్రకాశం జిల్లాలో దాని పేరేంటి నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ ఓకే నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ ఈ నల్లమల్ల సాగర్ రిజర్వాయర్లో ఇక్కడ నుంచి 2 టన్నెల్స్ ద్వారా వాటర్ని తీసుకొచ్చి సో ఈ 2 టన్నెల్స్ ద్వారా వాటర్ని తీసుకొచ్చి శ్రీశైలం నుంచి సో దాని తర్వాత మనకి ఇక్కడ ఈ కెనాల్ అనమాట సో ఈస్ట్ కెనాల్ కానీ నెక్స్ట్ మనకి గొట్టిపాడియా కెనాల్ కానీ నెక్స్ట్ తీగలేరు కెనాల్ ద్వారా మనం ఈ ప్రాంతాలన్నింటికి ఏం చేస్తాం నీళ్ళనేది అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ 62,000 ఎకరాలకి ఈ కెనాల్ ద్వారా 9,500 ఎకరాలకి సో ఈ కెనాల్ ద్వారా 370,000
కెనాల్స్ కి ఎక్కువ మొత్తాలు మనకి ప్రకాశం జిల్లా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు మనకి ట్విన్ టన్నెల్స్ అంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి టన్నెల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో టైం పడుతుంది. ఆ టైం అనేది దానికి తీసుకోవడం జరిగింది. సో దీన్ని పూలకుండ ఇదేనా ఇది కాదు, వాళ్ళు బడ్జెట్లో ఇచ్చింది చూపిస్తాం మీకు. వన్ మినిట్, బడ్జెట్లో చెప్పినారు దీని గురించి పెద్ద పెద్దగా. ఇక్కడ చూడండి బడ్జెట్లో. సో బడ్జెట్ డాక్యుమెంట్లో ఏం చెప్పారు? సో ఇప్పుడు చెప్పింది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, సో ఇది రెడీ టు ఇనాగ్రేటెడ్ అని చెప్తున్నాడు. సో 15.5 లక్షల పీపుల్కి బెనిఫిట్ అవుతుంది. దాదాపు 30 డ్రాట్ పాయింట్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ జిల్లాస్ ఆఫ్ ద ప్రకాశం అండ్ నెల్లూరు కడప మూడు జిల్లాలలో ఎక్కువ మొత్తం ఏం జరగడానికి ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు. ప్రకాశం నెల్లూరు కడప జిల్లా ద్వారా సో ఇది ఓపెనింగ్కి రెడీ ఉందని చెప్తున్నారు. సో ఈస్టర్న్ కెనాల్ కానీ గొటిపాక కెనాల్ కానీ మనకి ఈ కెనాల్స్ ద్వారా అన్నింటి ద్వారా ఏం చేయొచ్చు మనకి కంప్లీట్ చేయడండి. చూడండి ఇక్కడ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 రెండు కూడా ఏమైనా కంప్లీట్ అయిపోయింది, ఇనాగ్రేషన్కి రెడీ ఉందని చెప్తున్నారు. ఇది ఏది? సో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ 30 డాట్ పాయింట్ ఏరియాస్కి మనకి నీళ్ళు అందించడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు మనకి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అనమాట. శ్రీశైలం నుంచి 43.5 TMCల నీళ్ళని ఎత్తి ఆ టన్నెల్స్ ద్వారా రెండు టన్నెల్స్ ద్వారా ఇళ్ళకి నూకి నీళ్ళకి మల్లనా సాగర్లకి నూకి అందులోకి వెళ్ళి నూకాలి మళ్ళీ. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. ఓకేనా? నెక్స్ట్, 19 సెప్టెంబర్ 2020 ఆనబుల్ చీఫ్ మినిస్టర్ మనకి, సో మనకి ఇక్కడ ధోన్ కాన్స్టిట్యున్సీలో మనకి ధోన్ కాన్స్టిట్యున్సీలో అక్కడ మనకి పాణ్యం కానీ ధోన్ కాన్స్టిట్యూన్సీలో ఆ ప్రాంతాలలో మనకి 77 చెరువులు నిండడానికి కోసం ఒక ప్రాజెక్ట్ను ఓపెన్ చేయడం జరిగింది. సో 77 ట్యాంక్స్ ప్రాజెక్ట్ అండి. అంటే 77 చెరువులు నిండుతాయన్నమాట మనకి దాని ద్వారా. సో అలా ద్వారా మనకి 1.24 TMCs ఆఫ్ ద వాటర్ని మనకి లిఫ్ట్ చేస్తే ఈ 1.24 వాటర్ ద్వారా మనకి 77 చెరువులను ఏం చేయొచ్చు నింపడానికి అవకాశం ఉంది. ఈ 77 చెరువులు నిండితే మనకి ధోన్ కానీ అండ్ పత్తికొండ కానీ నెక్స్ట్ ఆలూరు కానీ పాణ్యం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కాన్స్టిట్యున్సీస్ అలా అన్నిట్లలో కూడా ఏం జరగవచ్చు మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మనకి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు అంటే మరి ఎక్కడ నుంచి 1.24 TMCని లిఫ్ట్ చేయాలి? ఈ 1.24 TMCని లిఫ్ట్ చేసేది ఎక్కడంటే దీని నుంచే లిఫ్ట్ చేయాలి. ఎక్కడ నుంచి? హాంద్రనీవా సుజల స్రవంతి కెనాల్ ఏదైతే ఉందో ఈ హాంద్రనీవా సుజల స్రవంతి కెనాల్ నుంచే మనం లిఫ్ట్ చేయాలి మెయిన్ కెనాల్ నుంచి. సో ఈ హాంద్రనీవా సుజల స్రవంతి పథకం ఏంటిది? ఇది మనకి శ్రీశైలం నుంచి వాటర్ని లిఫ్ట్ చేయాలి. శ్రీశైలం నుండి వాటర్ లిఫ్ట్ చేసి ఇక్కడ ఎక్కడ నియర్ ద మల్లాల విలేజ్ దగ్గర నంది కొట్టుకూరు కర్నూలు డిస్టిక్లో అక్కడ వాటర్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి మనకి కృష్ణాగిరి రిజర్వాయర్, ఆ కృష్ణాగిరి రిజర్వాయర్ కర్నూలులో ఉంది, అక్కడ నుంచి పత్తికొండ రిజర్వాయర్ కర్నూలులో ఉంది, అక్కడ నుంచి మనకి ఏంటి జీడిపల్లి రిజర్వాయర్కి వాటర్ తీసుకెళ్తాం. ఆ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అనంతపురది, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ చిన్న దీనికి సైడ్ వియర్ తీసి గొల్లపల్లి రిజర్వాయర్ మళ్ళీ కెనాల్ కంటిన్యూ అవుతుంటుంది. నెక్స్ట్ మార్లా రిజర్వాయర్ అనంతపూర్, అక్కడ నుంచి మళ్ళీ చిన్న సైడ్ వియర్ తీసి ఇక్కడ మనకి సో చర్లపల్లి రిజర్వాయర్, ఆ తర్వాత వాటర్ని లిఫ్ట్ చేసి మళ్ళీ శ్రీనివాస సాగర్, ఆ తర్వాత అడవిపల్లి చిత్తూరు వరకు వాటర్ తీసుకెళ్తాం. ఇది మొత్తం కెనాల్, మొత్తం 565 కిలోమీటర్ల కెనాల్. దీన్నే మనము ఆంధ్రనివాస్ సుజల స్రవంతి పథకం అని చెప్తుంటాం. ఇక్కడ శ్రీశైలం నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మనకి మొత్తం కూడా చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి వరకు తీసుకెళ్తాం అనమాట. ఇదంతా కూడా ఒరిజినల్ స్టోరీ, నేను షార్ట్కట్లో చెప్తున్నాను, బడ్జెట్ చెప్తున్నాను కాబట్టి. సో ఒరిజినల్గా మన జాగ్రఫీ కనుక చదివితే వేరే లెవెల్లో ఉంటుంది అది, బట్ మనకి ఇది చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏంటిదంటే ఇది ఈ కెనాల్. సో ఈ కెనాల్ ఏదైతే ఉందో ఈ కెనాల్ ఇది ఆంధ్రనివా మెయిన్ కెనాల్ కదా. సో ఇది ఈ కెనాల్ ఇట్లా పోతూ ఉంది, 545 కిలోమీటర్ల కెనాల్. సో ఈ కెనాల్ ఇట్లా పోతూ ఉంటే ఇక్కడ ఈ కెనాల్ నుంచి ఏం చేస్తాం మనం వాటర్ లిఫ్ట్ చేస్తాం అంతే. ఇక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ పత్తికొండ కానీ పాణ్యం కానీ ఈ అన్ని ప్రాంతాలకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వాటర్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి 1.24 TMCs ఆఫ్ ద వాటర్ లిఫ్ట్ చేయడానికి కోసం మనకి సో పత్తికొండ రిజర్వాయర్ దగ్గర ఆల్మోస్ట్ అక్కడే అనుకోవచ్చు. సో అలా మనకి ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేయడం జరిగింది. 77 ట్యాంక్స్ అనేటివి ధోన్ కానీ పత్తికొండ కానీ ఆలూరు కానీ ఎక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తాం ఆంధ్రనీవా కెనాల్ నుంచి. ఏదైతే ఆంధ్రనీవా కెనాల్ 565 కిలోమీటర్ల కెనాల్ ఉందో దాంట్లో ఇక్కడ ఒక దగ్గర బొక్క పెట్టి లిఫ్ట్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఇది మీకు జస్ట్ అర్థం అవ్వడానికి కోసం, మరీ బ్లైండైజ్ అవుతే ఇదేం అర్థం కాదు అందుకని చెప్పేసి నేను ఇట్లా చెప్పినా. బట్ ఒరిజినల్గా ఇలా చెప్పకూడదు, బట్ మీకు అర్థం అవ్వడానికి కోసం ఇలా చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ ఓక్ టన్నెల్. సో ఓక్ టన్నెల్ని కూడా మనకి దీంట్లో టన్నెల్ 1 టన్నెల్ 2 రెండు ఉన్నాయి. సో దీన్ని కూడా మనకి ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఓక్ టన్నెల్ 2 వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద నవంబర్ 30 రోజు. దాదాపు 10,000 క్యూసిక్స్ ఆఫ్ ద వాటర్ టు ద వాట్ గండికోట రిజర్వాయర్. సో గండికోట రిజర్వాయర్కి 10,000 క్యూసిక్ల వాటర్ని టర్న్ చేయడానికి కోసము సో మనకి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది.
టన్నెల్ 3 అనేది కంప్లీషన్లో ఉంది. అవన్నీ కంప్లీట్ అయితే సో మనకి కడప కానీ చిత్తూరు కానీ నెల్లూరు జిల్లాలకి ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ అని చెప్తున్నాను. గండికోట రిజర్వాయర్ అనేది దేనిపైన ఉంటుంది మనకి పెన్నా రివర్ పైన ఉంటుంది. కడప జిల్లాలో పెన్నా రివర్ పైన ఏముంటుంది మనకి గండికోట రిజర్వాయర్ అనేది ఉంటుంది. సో దానికోసం మనకి ఇప్పుడు గాలేరు నగర సుజల సంబంధి పథకం. సో ఈ గాలేరు నగర సుజల సంబంధి పథకంలో కనుక తీసుకుంటే మనకి దీంట్లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉన్నాయి. మనకి ఫేజ్ 2 ఫేజ్ 1 ఉన్నాయి. దీని ప్రకారం ఏంటంటే మనకి 38 టీఎంసీల వాటర్ని డ్రా చేయాలి. ఎక్కడి నుంచి మనకి కృష్ణా రివర్ నుంచి, కృష్ణా రివర్ నుంచి 30 టీఎంసీల వాటర్ని డ్రా చేసి ఎక్కడ శ్రీశైలం దగ్గర, శ్రీశైలం దగ్గర నీళ్లు డ్రా చేయాలి. దాన్ని మనము యూజ్ చేసుకోవాలి. ఇలా ఫేజ్ 1 కింద గండికోట డ్యామ్ కానీ సర్వరాజ సాగర్ కానీ వామికొండ సాగర్ కానీ కట్టాలి. అండ్ ఫేజ్ 2 కింద మనకి ఇవన్నీ కూడా ఉద్యమడుగు రిజర్వాయర్ కానీ మల్లెమాల, శ్రీబాలాజీ, పద్మసాగర్, శ్రీనివాస సాగర్ అండ్ వేణుగోపాల సాగర్ అనే రిజర్వాయర్స్ నిర్మించాలి మనం. ఇవన్నీ రిజర్వాయర్స్ నిర్మించడమే మనకి ఇదేది గాలేరు నగరి సృజల సమంతి పత్రిక. 38 టీఎంసీని డ్రా చేయాలి మనం, 38 టీఎంసీని డ్రా చేయాలి. సో ఇది పెద్ద స్టోరీ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా పెద్దగా డ్రా చేయాలి. సరే 38 టీఎంసీని డ్రా చేయాలి. ఎక్కడి నుంచి, ఇది శ్రీశైలం, శ్రీశైలం నుంచి ఇది పోతిరెడ్డిపాడు. సో ఇక్కడ నుంచి కెనాల్ ఉందన్నమాట. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఇది శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 16 కిలోమీటర్ల నుంచి మనకి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వస్తుంది. ఈ బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి మళ్ళీ 56 కిలోమీటర్ల దగ్గర, 56 కిలోమీటర్లు మన శ్రీశైలం మెయిన్ కెనాల్ వెళ్తుంది. ఈ శ్రీశైలం మెయిన్ కెనాల్ వెళ్తే ఇక్కడ మనకి ఏముంటుంది, ఓక్ రిజర్వాయర్ అనేది ఉంటుంది. ఏంటిది ఓక్ రిజర్వాయర్? సో ఈ ఓక్ రిజర్వాయర్ యొక్క టన్నెల్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓక్ రిజర్వాయర్ యొక్క ఏంటిది టన్నెల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆ టన్నెల్స్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది సో అని చెప్తున్నాడు మనకి. ఓకేనా? ఇది షార్ట్ కట్ అంతే. అదేసి మీకు బడ్జెట్లు ఇచ్చింది అర్థం అవడానికోసం మాత్రమే. నెక్స్ట్, సో ఈ మేకప్ పార్టీ గౌతమ్ రెడ్డికి సంబంధించి పేరు పెట్టారు కదా మనకి, ఈ సంగం బ్యారేజ్ ఏదైతే మనకి పెన్నా రివర్ పైన సంగం బ్యారేజ్ ఉందో దానికి మేకప్ పార్టీ గౌతమ్ రెడ్డి అని పేరు పెట్టారు. అయితే ఏంటంటే ఈ సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ దాదాపు 1800 సంవత్సరాలలో ఆ టైంలో నిర్మించిన అనమాట. చాలా ఓల్డ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ 100 ఇయర్స్ దాటిపోయినాయి ఇవన్నీ కూడా. అందువల్ల ఇవి బాగా ఓల్డ్ అయిపోయి అవి శిథిలావస్థకు చేరిపోయినాయి అనమాట. సో అందువల్ల వాటి రిపేర్ చేయడం జరిగింది అనమాట. రిపేర్ చేయడం జరిగింది అంటే కెనాల్స్ పూడకపోయినాయి, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది, అవన్నీ పోయినాయి. సో దాని ద్వారా ఈ ప్రాంతాలను రిపేర్ చేయడం ద్వారా 2.8 లాక్ ఎకర్స్కి మనకి పెన్నా డెల్టా సిస్టమ్ ద్వారా మనకి 99,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అంటే దాని కెనాల్స్ ఉంటాయి మనకి ఈ బ్యారేజ్కి, కావలి కెనాల్ అని ఒకటి, కాన్పూర్ కెనాల్ అని ఉంటాయి మనకి సంగం బ్యారేజ్కి. సో వాటి ద్వారా మనకి ఓవరాల్గా పెన్నా డెల్టా సిస్టమ్ కింద 2.85 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి కోసం వాటిని ఏమంటాం మనం రినోవేషన్ చేయడం జరిగింది. పూర్తిగా రినోవేషన్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒకసారి పెన్నా రివర్. ఇక్కడ పెన్నా రివర్ అనేది మన కర్ణాటకలోని నంది హిల్స్లో ఆరిజినేట్ అవుతుంది. పెన్నా రివర్ కర్ణాటకలోని ఇక్కడ నంది హిల్స్లో ఆరిజినేట్ అవుతూ మనకి సత్యసాయి జిల్లా అనంతపూర్, సత్యసాయి జిల్లా నుంచి నెక్స్ట్ అనంతపూర్ నుంచి కడప జిల్లాలోకి ఎంటర్ అయితే కడప జిల్లాలో ఏముంటుంది మనకి గండికోట రిజర్వాయర్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి జయమంగళి అనేది దీని యొక్క ట్రిబ్యూటరీ. ఓకే. అదే నంది హిల్స్ కర్ణాటక నుంచి ఏంటి చిత్రావతి, చిత్రావతి కూడా ఇంకొక ట్రిబ్యూటరీ. అండ్ నెక్స్ట్ పాపాగ్ని అనేది కూడా ఏంటి పెన్నా యొక్క ఇంకా ట్రిబ్యూటరీ. నెక్స్ట్ చెయ్యరు ఆర్ బహుదా అనేది ఇంకొక ట్రిబ్యూటరీ. ఇవన్నీ కూడా మనకి కర్ణాటక నుంచి వస్తాయి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు వీటి యొక్క ట్రిబ్యూటరీ ఏరియా అని చెప్పేసి. జయమంగళ కానీ, చిత్రావతి కానీ, పాపాగ్ని కానీ వీటి యొక్క ట్రిబ్యూటరీస్. దేని పెన్నా యొక్క ట్రిబ్యూటరీస్. అట్లాగే మనకి ఎర్రమల్ల ఫారెస్ట్, ఎర్రమల్ల హిల్స్ కర్నూలు జిల్లా నుంచి ఏమొస్తాయంటే కుందేరు వస్తుంది. ఏ ట్రిబ్యూటరీ? కుందేరు. సో కుందేరు కూడా దీని యొక్క ట్రిబ్యూటరీ. నెక్స్ట్ సగిలేరు, సగిలేరు అనేది ప్రకాశం జిల్లా నుంచి వస్తుంది. నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో పుడుతుంది అనమాట రివర్. కుందేరు ఎల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో పుడుతుంది కర్నూలు జిల్లాలో. సో కుందేరు, సగిలేరు కానీ, కుందేరు, సగిలేరు, చిత్రావతి, పాపాగ్ని, బహుదా, జయమంగళి, సో ఇవన్నీ కూడా ది పెన్నా రివర్ యొక్క ఏంటి ట్రిబ్యూటరీస్ అనమాట. మనకి ఇక్కడ గండికోట ఉంటుంది, ఇక్కడ చిత్రావతి మీద చిత్రావతి రిజర్వాయర్ ఉంటుంది, ఆ తర్వాత గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం, అదంతా వేరే కాన్సెప్ట్, పక్కన పెడదాం అవన్నీ కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెన్నా రివర్ పైన మనకి నెల్లూరు జిల్లాకి వెళ్తే మనకి ఏముంది ఇక్కడ సోమశిల ఉంటుంది. అండ్ సోమశిల తర్వాత మనకి ఏముంటుంది ఇక్కడ మనకి సంగం బ్యారేజ్, సంగం బ్యారేజ్ తర్వాత ఏముంటుంది మనకి నెల్లూరు బ్యారేజ్ అనేది నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ చేయడం జరిగింది. ఏంటంటే మోడర్నైజేషన్ అనేది కంప్లీట్ అయింది. ఎందుకంటే దాదాపు ఇవన్నీ కూడా 100 సంవత్సరాలు దాటింది. మేజర్గా ఇది సంగం బ్యారేజ్, సంగం బ్యారేజ్ అనేది ఆల్మోస్ట్ 100 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించింది. సో దాని యొక్క కెపాసిటీ అనేది పోయింది కాబట్టి అది కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మనం చెప్తున్నాం. సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. పెన్నా నది పైన ఉంటుంది. గండికోట కూడా ఎక్కడ ఉంటుంది మనకి పెన్నా నది పైన ఎక్కడ ఉంటుంది కడప జిల్లాలో ఉంటుంది ఇది గండికోట అనేది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్. పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, బహుదా, సో కుందేరు, సగిలేరు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? ట్రిబ్యూటరీస్ మీకు జస్ట్ నేను బడ్జెట్లో ఇవి కవర్ చేస్తున్నా. మనం ఒరిజినల్గా జాగ్రఫీ చదవట్లేదు కదమ్మా, సో కాబట్టి మనం అన్నీ కవర్ చేయాలంటే కష్టం. ఓకే, సో అవి బడ్జెట్లో ఇచ్చినవి కవర్ చేస్తాం. నెక్స్ట్
జగనన్న పచ్చతోరణం. జగనన్న పచ్చతోరణం కింద ఇప్పటివరకు 5.5 కోట్ల ఏంటిది సీడ్స్ నాటామని చెప్తున్నారు, విత్తనాలు నాటామని చెప్తున్నారు. అలాగే నగరవనం కింద కూడా, సో నగరాలలో కూడా ఏంటి అర్బన్ పార్క్స్ డెవలప్మెంట్ చేస్తున్నాము, చెట్లు పెంచడానికి కోసం 5 కోట్ల మొక్కలే నాటినట్టు చెప్తున్నారు జగనన్న పచ్చతోరణం కింద. నెక్స్ట్ భూభద్ర ఆంధ్రప్రదేశ్, భూభద్ర భూముల కోసం భూములు. సో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 తీసుకురావడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో టు ల్యాండ్ ఓనర్స్కి ఏమి ఇవ్వడానికోసం, ప్రాపర్టీ రైట్స్ ఇవ్వడానికోసం. సో దాదాపు 4.8 లాక్స్ మ్యూటేషన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది, 4535 బౌండరీ డిస్ప్యూట్ని సాల్వ్ చేసి వాళ్ళకి ఏంటిది పట్టాదారు హక్కులు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, సో అట్లా మనం చేయడం జరిగింది, అది పెద్ద విషయం ఏం లేదు, దాంట్లో మనకి పెద్ద అవసరం లేదు, ఎగ్జామ్ పర్పస్లో పెద్దగా యూజ్ అయ్యేంత కంటెంట్ ఏం లేదు. నెక్స్ట్ వైఎస్ఆర్ స్వాస్థ్య భూ హక్కు మరియు భూ రక్ష స్కీమ్ లాంచ్ ఆన్ 21 డిసెంబర్ 2022. సో ఇదంతా కూడా దేనికోసం, రీసర్వే ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ ఆఫ్టర్ ద 100 ఇయర్స్. ఆఫ్టర్ 100 తర్వాత ల్యాండ్ని మొత్తం ఏం చేస్తారు, రీసర్వే చేయడం జరుగుతుంది. టోటల్గా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ ద్వారా, అంటే ఇది కొత్త టెక్నాలజీ, ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి మనకి దాదాపు 11,118 విలేజెస్ లోపల మనకి వనిట్లను కూడా ఏంటి జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ అనేది సెట్ చేసి వాటికి బౌండరీస్ సెట్ చేసి, సో వాళ్ళకి ఏమి ఇచ్చారు, భూ హక్కు పత్రాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకేనా, శాశ్వత అంటే పర్మనెంట్. ఓకేనా, సో ఇది మనకి ఒరిజినల్గా ఈ బడ్జెట్లో ఇచ్చినవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, పీడిఎఫ్ అనే టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా, సో మీ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, సో అప్పుడు మెయిన్స్ లోపల నా సబ్జెక్ట్ ఎకానమీ ఉంది కాబట్టి, సో అప్పుడు మనం ఎకానమీలో మిగతా టాపిక్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకేనా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఫిబ్రవరి 10 వరకు ఉన్నాయి, చదువుకోండి ముందు జాగ్రత్తగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ కానీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కానీ చూసుకోండి, ఎందుకంటే ఈవెన్ స్టాటిక్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ పేపర్ 30 క్వశ్చన్లు ప్రిపేర్ కావు. ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే మొత్తం క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ కాకపోవచ్చు, ఎందుకంటే 20 నెల రోజుల ముందు ప్రిపేర్ చేసేంత లేదు. ఇప్పుడు పేపర్లు లీక్లు అవుతున్నాయి కాబట్టి ఈ నెల రోజుల ముందు భయపడతారు, ఎవరు ప్రిపేర్ చేయరు, జస్ట్ 10 రోజుల ముందు ప్రిపేర్ చేసేస్తారు. 30 క్వశ్చన్లే కదమ్మా, ఏం 150 క్వశ్చన్లు ప్రిపేర్ చేసి ఉందా, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎన్ని క్వశ్చన్ రాయాలి, 30 క్వశ్చన్స్ రాయాలి. ఆ 30 క్వశ్చన్లు కూడా ఒకతనే రాస్తాడా, రాయడు, ఒకతను 10 క్వశ్చన్లు 5 క్వశ్చన్లో రాసిస్తారు, అన్నీ మిక్స్ చేస్తారు వాళ్ళు, అర్థమవుతుందా. సో కాబట్టి ఒక పర్సన్ 5-10 క్వశ్చన్లు ఎంత గంటల రాసిస్తాడు. సో కాబట్టి ఆబ్వియస్లీ మనకి, సో ఫిబ్రవరి 10 వరకు ఉన్నాయైతే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా. సో ఫిబ్రవరి 1 వీక్ వరకు ఉన్నాయని మీరు చూసుకుంటే బెటర్. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.